Please subscribe to our channel by pressing the subscribe button and the bell icon to receive updates on new videos. Matrudevo Bhava. Asthira jeevitam munaku amma. Asthira jeevitam munaku atmamayam bagu kshira vardhikin susthira bandhamer parasu suddhamanam buno sanginatti. Asthira jeevitam munaku atmamayam bagu kshira vardhikin susthira bandhamer parasu suddhamanambuno sanginatti nee asthikalendu galpavalenamaro మామగారి అస్థికలు బాసర తీరంలో గోదావరి తీరంలో బాసర క్షేత్రంలో గోదావరి నదిలో నిమజ్జనం చేసేటప్పుడు ఆ వెళుతుంటే తోచిన మాట ఇది. ఇక్కడే ఎందుకు నిర్ణయించుకున్నామంటే మనకు సంప్రదాయం ఉంది. ఏ నదీ తీరంలో పుట్టిన వాళ్ళ అస్థికలు ఆ నదిలో నిమజ్జనం చేయాలి. ఇది గొప్ప శాస్త్రీయమైన సంప్రదాయం. ఇది అదేదో కేవలం ఏదో నమ్మకం కాదు. ఎందుకోసం అంటే ఆ జీవుడు ఆ నదీ తీరంలోనే ఎక్కువ ఉంటాడు. నివాసాలన్నీ నదీ తీరంలోనే ఉంటాయి కదా. నీళ్లు లేకపోతే మనుషులు ఎందుకుంటారు? నాగరికతలన్నీ నదీ తీరాల్లోనే వెలసిల్లాయి. ఆ నీళ్లతో పెరగడం వల్ల నీళ్ళకి మనకి అనుబంధం అమ్మ అని అంటూ ఉంటారు సహజంగా. ఆ జీవుడు యొక్క తృష్ణ ఆ నీళ్ల మీద ఉంటుంది. అందుకే మైల కూడా నీళ్ళకి బట్టలకే ఉంటుంది. మైకులకేను ప్లాస్టిక్ పుష్పగుచ్చాలకి ఉండదు. నీళ్ళకి బట్టలకే ఉంటుంది. జీవుడు నీటికుండా ప్రయాణం చేస్తాడు. అందుకే కొత్తగా పెళ్ళైన దంపతుల్ని పుణ్యక్షేత్రాల కంటే ఎక్కువగా పుణ్యతీర్థాలు సేవించమంటారు. క్షేత్రం అంటే దేవుడు ప్రధానంగా ఉండే చోటు, తీర్థం అంటే నది ప్రధానంగా ఉండే చోటు. కొన్ని ప్రత్యేకం తీర్థాలే ఉంటాయి, కొన్ని ప్రత్యేకం క్షేత్రాలే ఉంటాయి. తిరుపతి క్షేత్రం తీర్థం కాదు. అక్కడ దేవుడే నది ఏం ప్రత్యేకంగా ఏం లేదు. ప్రయాగ దేవుళ్ళు ప్రధానం కాదు, నదే ప్రధానం. అక్కడ త్రివేణి సంగమం అది కేవలం తీర్థం. కాశీ క్షేత్రము తీర్థము కూడా. గంగానది ఎంత ప్రధానమో శివుడంతే ప్రధానం, శివుడంతో గంగానది అంతే. భద్రాచలం రాముడు ఎంత ప్రధానమో గోదావరి అంత ప్రధానం. అది తీర్థము క్షేత్రము కూడా. కొత్త దంపతులను తీర్థయాత్రలు చేయండి అంటారు, క్షేత్రయాత్రలు అనరు. ఆ తీర్థంలో స్నానం చేస్తే వీళ్ళ కడుపున పుట్టాలనుకునేటువంటి జీవుడు ఆ తీర్థంలో ప్రవేశించి తద్వారా తండ్రి కడుపులో ప్రవేశించి తండ్రి ద్వారా తల్లి గర్భంలో ప్రవేశిస్తాడు. అంచేత పిల్లలు కలక్కపోతే కేవలం శారీరక లోపంగానే భావిస్తే సరిపోదు. యోగం ఉంటేనే కలుగుతారు. ఎవడు కలిగే యోగం ఉందో వాడే కలుగుతాడు. వాడు ఈ తండ్రి నెత్తి మీద తిరుగుతూ ఉంటాడు. స్పష్టంగా చెప్పాలంటే మాస్టర్ సివిఆర్ గారు యోగ దర్శనం అనే పుస్తకం రాస్తారు. మాస్టర్ సివివి యోగ దర్శనం అనే పుస్తకం ఉంటుంది. అందులో ఉంటాయి ఈ విషయాలు. ఈ జీవుడు తండ్రి నెత్తి మీద తిరుగుతూ ఉంటాడు. తల్లి కాదు, తల్లికి ఏం సంబంధం లేదు. అసలు అనవసరంగా పిల్లలు పుట్టలేదని ఆడవాళ్ళని అనవలసిన అవసరం లేదు. వాళ్ళకి దాంతో సంబంధం లేదు. మగ ఆడ ఎవరు పుట్టారనేది కూడా మగాడికి సంబంధం, ఆడవాళ్ళకి సంబంధం లేదు. కానీ అన్నిటికీ మనం లోకు చేసి ఏదో అంటూ ఉంటాం. గుడ్రాలు అనే మాట పుట్టిన దేశంలో పిల్లలు లేని వాడికి ఏం మాట పుట్టలే. అదంతా అధికారం. కానీ శాస్త్రం ఒప్పుకోదు. శాస్త్రం ప్రకారం సంతానం కలగడానికి పురుష స్త్రీ సంతానం నిర్ధారించేది కూడా పురుషుడే. అది గుణమైనా అతందే, లోపమైనా అతందే. అందుకని ఈ యాత్రలు చేసినప్పుడు ఈ తండ్రి నెత్తి మీద తిరుగుతూ ఉండే జీవుడు ఊరికే నెత్తి మీద ఉన్నంత మాత్రం వీడు కొబ్బరి నూనె రాసుకుంటే లోపలికి రాడు. కొబ్బరి నూనె కూడా వాడు వెళ్ళడు. వాడికి అది వే కాదు. విద్యుత్తు రాగితీయకుండా ప్రవహించినట్టే జీవుడు నీళ్లకుండానే ప్రవహిస్తాడు. ఈ తండ్రి ఎప్పుడు నీళ్లు తాగుతాడని చూస్తాడు. గ్లాసుడు నీళ్లు తాగినా కూడా ప్రవేశించవచ్చు, కానీ గ్లాసుడు లాంటి వాడే పుడతాడు. వ్యాసుడు పుట్టాడు. అదే ఈ తండ్రి తీర్థయాత్ర చేస్తే ఈ తండ్రి కడుపును ప్రవేశించడం కోసం వాడు నెత్తి మీద 3-4 నెలలుగా తిరుగుతున్నవాడు ఆ తీర్థంలో ప్రవేశించి ఆయన శరీరంలో ప్రవేశిస్తే అద్భుతమైన వ్యక్తి పుడతాడు. అప్పుడు వ్యాసుడే పుడతాడు. గంగానదీ తీరానికి వచ్చినడే పరాశరుడికి మనస్సు చెలించింది. 10,000 ఏళ్ళు విష్ణువు గురించి తపస్సు చేసిన వాడికి పల్లెటూరు అమ్మాయిని చూసి చెలించడం ఏంటండి? అర్థం లేని విషయం. అమ్మవారి లీల కాకపోతే వాళ్ళ అటువంటి వాళ్ళకి అలాంటి ఉంటాయి. అసలు పరాశరుడికి చెలించడం ఏమిటి? మనస్సు చెలించే మనస్సు అది అని మనస్సు లేదని తెలుసుకున్న వాళ్ళు వాళ్ళు ఎందుకు జరుగుతుంది అంటే ఆ తీర్థం ప్రభావం వల్ల, ఆ పరాశరుని యొక్క తేజస్సు ప్రభావం వల్ల వ్యాసుడు పుడితేనే ఆయన అనుకునేది సాధించగలడు. భారత భాగవత నిర్మాణం కానీ, వేద వ్యాసత్వం కానీ, 18 పురాణాలు కానీ, బ్రహ్మ సూత్రాలు మొదలైనవి రాయడం కానీ, శ్రీమన్నారాయణమూర్తి ఉదయించి రాయాలి కానీ మామూలు వాళ్ళ వాళ్ళు ఎవరవుతుంది? అటువంటి వాడు పుట్టాలంటే దానికి తగిన పరిస్థితులు ఉండాలి కదా. అందుకని తీర్థయాత్రలు చేయండి అంటారు. కడుపును కలిగే యోగం ఉన్నప్పటికీ తీర్థయాత్రలు చేస్తే మొదట్లో పెళ్ళైన కొత్తలో ఒక 2-3 ఏళ్ల పాటు తరచు చేస్తూ ఉంటే, ముఖ్యంగా సంతానం కలిగే వరకు చేస్తూ ఉంటే పుణ్యాత్ములు కలిగే అవకాశం ఉంది. అంటే వాడి జీవలక్షణం వాడుకుంటుంది, అది ఎక్కడికి పోదు. కానీ మంచి శరీరం ఏర్పడుతుంది ఆ తీర్థం కారణంగా. అది గంగానది తీర్థం, గోదావరి తీర్థం, ప్రయాగ తీర్థం. మంచి శరీరం, కనీసం ఆరోగ్యవంతమైన శరీరం ఏర్పడుతుంది. ఇక మానసికంగా జీవుడు ఎందుకోసం పుట్టాడో అదే చేస్తాడు, అది ఎలాగూ తప్పదు. కానీ అవకాశాలు బాగుంటాయి. అందుకే ఆ జీవుడు నీళ్ల ద్వారా వస్తాడు కాబట్టి వెళ్ళిపోయేటప్పుడు కూడా నీళ్ల ద్వారానే పంపించాలి. అందుకే ఆ అస్థికలు 1-2 తీసుకుని దాన్ని ఆ దగ్గరలో ఉండే నదిలో వదిలేవాలి. వదిలేస్తే ఆ జీవుడికి మనం ఇస్తున్న సందేశం ఏమిటి అంటే, నాయన నీకు నాకు నీళ్లు వదిలేసాం, రుణం తీరిపోయింది. నీళ్లు వదిలేసామంటారు. ఇంకా నీళ్లు వదిలేసామంటే రుణం తీరిపోయినట్టు. రుణం తీరిపోయింది. ఎందుకంటే 10వ రోజున సరిగ్గా తర్పణాలు ఇస్తారు. బాగా దగ్గర వాళ్ళు, కొడుకులు కోడళ్ళు వాళ్ళు తిలతర్పణాలు ఇస్తారు నువ్వులతోటి. దూర బంధువులు జలతర్పణాలు ఇస్తారు. మొత్తం మీద ఏదైనా కొంత బంధం. తిలం అంటే నూనె కదా, కొంచెం జిడ్డు ఎక్కువ, అంతకంటే ఉంది. మరి ఆయన ఆస్తి పుచ్చుకున్నాం కదా, అందుకని కొడుక్కి కోడళ్ళకి జిడ్డు ఎక్కువ బంధం. మా అబ్బాయి అంటూ ఉంటాడు కదా, అందుకని అబ్బాయిని బట్టే కోడలు కూడాను, అలాగే కూతుళ్ళు మనవాళ్ళు వీళ్ళు కొంచెం దగ్గర బంధువులు ఆ జీవుడు మనస్సులో ఉంటారు. మిగిలిన వాళ్ళు ఎవరో మేనమావ కొడుకులు మేనత్త కొడుకులు ఉంటారా అంటే ఎప్పుడో గుర్తొస్తారు, కానీ ఉంటుంది. అందుకని వీళ్ళకి తిలతర్పణం, వాళ్ళకి జలతర్పణం. ఇంత శాస్త్రీయంగా ఉంటుంది అపరకర్మ ప్రక్రియ కూడా. దానిలో ఏది మాండడానికి వీల్లేదు. ఆధునికత పేరు మీద సైంటిఫిక్ అండం, గడిది అదండం ఇదండం అవన్నీ ఎగ్గొట్టేయడం. అసలు ఇంకా శుభకర్మలు ఏమైనా తప్పించినా పర్వాలేదు, కానీ అపరకర్మలు తప్పించడం అంటే వంశం మొత్తానికి ద్రోహం చేయడం. ఏది పితృకర్మలు ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. సరిగ్గా అక్కడ బ్రాహ్మణులు ఏం చెప్పారో అలాగే చేయాలి. ఏ కులం వాళ్ళకి ఎలా చెప్పారో అలాగే చేయాలి. కొందరు స్వయంపాకం ఇస్తారు, అది అలాగే చేయాలి, అదే పద్ధతి. కొందరికి వేరే పద్ధతి, అది వాళ్ళ పద్ధతులను బట్టి ఉంటుంది. అది మాకెందుకు మీకెందుకు అనకూడదు, అందరికీ ఒకలా ఉండదు ఇప్పుడు. అంచేతన ఆ జీవుడికి నీళ్లతో ఉండే అనుబంధాన్ని తెంచేయడం కోసమే నదిలో కలుపుతారు. ఇగో ఈ వదిలేసాం, నువ్వు ఏ నది తీరంలో పుట్టావో ఆ నదిలో కలిపేసాం, ఇక ఓపుకుంటే ఆ నది నువ్వు చూసుకోండి నాన్న, నీకు నాకు ఏమి సంబంధం లేదు ఇంకా అంటే ఆ జీవుడు వెళ్ళిపోయే జీవుడు తెంచుకునే ప్రయత్నం చేస్తాడు. అదిగో కొడుకే స్వయంగా వచ్చి ఇచ్చేశాడు, వాడే చెప్పేస్తున్నాడు, సంబంధం లేదని. ఇక్కడ మంత్రాలన్నీ అలాగే ఉంటాయి. అస్థి నిమజ్జనంలో మంత్రాలన్నీ అలాగే ఉంటాయి, అదే అర్థంతో ఉంటాయి. నీకు జీవి లేదు, వెళ్ళిపో, నువ్వు మోక్షం పొందు, ఏ జన్మలో నువ్వు తండ్రి, ఏ జన్మలో నేను కొడుకు, ఏమిటిది, ఇవే ఉంటాయి. ఇవన్నీ అక్కడ అర్థం తెలిస్తే అంతే. ఇవన్నీ ఆ జీవుడికి తెలిసి అయిపోయింది. నా శరీరం నా కళ్ళ ముందే దగ్ధం అయిపోయింది, దానికి సంబంధించిన ఎముకలు ఏవో మిగిలాయి, అవి తీసుకెళ్ళి 10 రోజులు ఇంట్లో పెడతారు. గమనించండి, మీరు ఆ ఎముకలు పెడతా పైన కట్టి కింద పెట్టి పైన ధారపాత్ర పెడతారు, నీరు పోస్తారు. ఎందుకంటే ఆ జీవుడు కనుక దాన్ని అంటిపెట్టుకుని ఉంటే విపరీతమైన దాహంతో ఉంటాడు. అందుకే ఆ గదిలోకి పిల్లల్ని వెళ్ళనివారు, వెడితే వీణు పట్టుకుంటాడు వాడు. ఆ గదిలోకి పిల్లల్ని వెళ్ళనివారు అంతేకాదు, బలహీన మనస్కులు, అనారోగ్యవంతులు, కాస్త భయపడే తత్వం ఉన్న వాళ్ళు కూడా పంపించరు అక్కడికి. తాతగారు అక్కడ ఉన్నారు, వెళ్ళొద్దంటారు. వాడు ఇంక వెళ్ళడు, తలుపు దగ్గర ఇట్టేస్తాడు. వెడితే ఇబ్బందులు ఉన్నాయి, అన్ని చోట్ల జరుగుతాయని కాదు కానీ ఉన్నాయి. ఈ 10 రోజులు కూడా అక్కడ శ్మశానంలో దగ్ధం అవుతున్నా సరే జీవుడు ప్రాణాలు అక్కడ ఉండడం వల్ల స్వయంగా అక్కడ దగ్ధమైపోతుంటూ చూసి, ఇంతవరకు నాది అనుకున్న శరీరం నాది కాదనమాట, నా కళ్ళ ముందు దగ్ధం అవుతున్నా నాకేం తెలియట్లా, అంతకుముందు పిన్నీసు గుచ్చినా తెలిసి బేరమని ఏడ్చాని, ఇప్పుడు నా కళ్ళ ముందు నా శరీరం నా కన్న కొడుకు వచ్చి దహనం చేస్తున్నా నాకేం తెలియట్లేదు అంటే అయ్యో ఎంత మోసపోయా, ఇది నాది కాదు, ఇంతకాలం నాదని ఏడిచా, దీనికోసం ఎన్ని హత్యలు చేశా, ఎన్ని రకాల అత్యాచారాలు చేశా, ఎన్ని ఘోరాలు చేశా, నేరాలు చేశా, ఎంతమంది ఆస్తులు కాజేశా, ఎన్ని గోడలు దూకా, ఇంత అవసరమా, నాది కాందాని కోసం ఇంత చేశానే అని ఖచ్చితంగా అప్పుడు ఏడుస్తాడు. కర్మ ఏమిటంటే వాడు ఏడుపు ఎవడికి వినపడదు, వాడికి తప్ప. మనస్సులోనే అన్నీ, మన స్వప్నంలో ఎలాగైతే అన్ని అవస్థలు, ఏడుపులు కానీ నవ్వులు కానీ పెడబొబ్బలు కానీ స్వప్నంలో వేరే శరీరంతో ఎలాగైతే అనుభవిస్తూ ఉంటామో తైజస్ శరీరం అంటారు దాన్ని. స్వపంతి తైజసాత్మిక విశ్వరూప జాగరణి స్వపంతి తేజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత. ఆ స్వపంతి తేజసాత్మిక అన్నట్టుగా ఆ తైజస శరీరంతో అనుభవిస్తాం. అప్పుడు బిక్క చచ్చిపోతూ ఉంటాడు. ఇంకా అయ్యో అయ్యో అయ్యో, దేహం ఉండగా ఏం చేయలేకపోయానే, ఓ పుస్తకం చదవలేదు, ఓ ప్రవచనం వినలేదు, కనీసం శివరాత్రి నాడు పుణ్యం కోసమైనా ఓ దేవుడి సినిమా చూడలేదు, కనీసం ఓ టిక్కెట్కి 2 సినిమాలు చూపిస్తారు అందుకోసమైనా చూడాల్సింది, డబ్బులు కలిసి వస్తాయి, కాస్త జ్ఞానం వచ్చేది అని విపరీతంగా బాధపడతాడు. ఆ పడినప్పటి నుంచి ఆ జీవుడు తపన ఎలా ఉంటుందంటే ఓ పుణ్యాత్ముడు కడుపున పుట్టాలి, ఓ పుణ్యాత్ముడు కడుపున పుట్టాలి, సంప్రదాయమైన కుటుంబంలో పుట్టాలి, ఆచార సంప్రదాయాలు ఉన్న చోట పుట్టాలి, అయ్యో అంతా నాకు ఉపనిషత్తులు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, గొప్ప తండ్రి గడుపున, గొప్ప తల్లి గడుపున పుట్టాలి, మహాసాధ్వి నాకు తల్లి కావాలి, మహానిష్ఠావంతుడు నాకు తండ్రి కావాలని ఏడ్చేస్తారండి వాడు. అందుకని తిరుగుతూ ఉంటాడు. సరిగ్గా పంపేటప్పుడు కూడా అదే ప్రక్రియ. ఇంత పుట్టుక నుంచి మరణం వరకు ఇంత ప్రక్రియ ఉంది హిందూ ఆచార సంప్రదాయాల్లో. ఇందులో ఏది ఇది మానవలసిన వ్యవహారం కాదు. రమణ మహర్షి లాంటి, రామకృష్ణ పరమహంస లాంటి అద్భుతమైనటువంటి జ్ఞానం పొందిన వాళ్ళు మానేసినా పర్వాలేదు, కానీ మనమెవరం మానకూడదు. అందుకని ఆ ప్రేరణ కలిగి నేను అస్థికలు నిమజ్జనం చేస్తూ ఉంటే అనిపించిన భావన ఇది. ఎక్కడ కలపాలమ్మా తీసుకెళ్ళి? ఆవిడ పశ్చిమ గోదావరిలో పుట్టింది, నేను ఇక్కడ తెలంగాణలో ఉంటున్నాను, హైదరాబాదులో. సరే, ఇక్కడ దగ్గరలో బాసర్ గోదావరి కదా, ఈ గోదావరి కదా, అక్కడికి వెళ్ళింది. గోదావరి జిల్లాలో వాళ్ళకి పాండిత్యం ఎక్కువ ఉంటుంది అంటారు. నేను గోదావరి జిల్లాలోనే పుట్టాను, నిజమే. దానికి గోదావరి నీళ్ళు కూడా కారణమయ్యాయి. నా నమ్మకం ఏమిటంటే గోదావరి నీటికి అంత పవిత్రత ఎందుకు వచ్చిందంటే ఆ గోదావరి బాసర తీరంలో సరస్వతీదేవి పాదాలను తాకి వచ్చింది, అందుకని అంత పవిత్రం. గోదావరి జిల్లాలో ఉండే గోదావరి ధవళేశ్వరం దగ్గర పుట్టలేదుగా, అది మొత్తం మా నాసికా త్రయంబకం దగ్గర బయలుదేరి గోదావరి కనకుండా బాసర వచ్చి అక్కడ సరస్వతీదేవి పాదాలను తాకి అలా వచ్చింది. అందుకని ఆ నీరు సేవించిన వారికి సహజంగానే పాండిత్యం వస్తుంది. కృషి ఎలాగో చేయాలి, కాస్త ఎక్కువ వస్తుంది అని అంటారు. అందుకని అలా వచ్చిందమ్మా, అందుకని ఆ గోదావరి ఎక్కడుంది, అందుకని ఇక్కడ కలుపుతున్నా అంటూనే కవిత్వం అలవాటు కాబట్టి. ఏమిటి అస్థికలు కలపడం అంటే ఊరికే 2 ముక్కలు తీసుకెళ్ళి అక్కడ బారేయడమా? అస్థిర జీవితం మునకు ఆత్మమయంబగు క్షీరవార్ధికిన్ సుస్థిర బంధమేర్పరచు శుద్ధమనంబును సంగినట్టి నీ అస్థికలిందుగల్పవలెనమ్మరో బాసరతీర శారదాంఘ్రిస్థిత గౌతమీ సలిల రేఖలలో బాసరతీర శారదాంఘ్రిస్థిత గౌతమీ సలిల రేఖలలో నిను జూచుకుందునే గౌస బాసరతీర శారదాంఘ్రిస్థిత గౌతమీ సలిల రేఖలలో నిను జూచుకుందునే. ఇక్కడ బాసర తీరంలో గోదావరి జలాల రేఖలలో నేను చూసుకుంటానమ్మా, ఎప్పుడైనా వస్తే ఇక్కడికి. నేను కాస్త అంతో ఎంతో పండితుండు కాబట్టి బాసర సరస్వతి ఆలయం అండి, మీలాంటి వాళ్ళు రావాలండి, ఏదో ప్రవచనం చెప్పాలండి అని పిలిస్తే వెళ్ళినప్పుడు ఒకసారి గోదావరి స్నానం కూడా చేస్తాం కాబట్టి మా అమ్మ అస్థికలు కలిపింది ఎక్కడైనా ఒకసారి గుర్తు చేసుకుంటానమ్మా, అంతకంటే ముందు చేసేది అని అంటూ మనం రంగప్రవేశం చేసే ముందు ఈ ప్రార్థన ఎందుకోసం అంటే, జీవితం ఉన్నది ఎందుకు అంటే అస్థిర జీవితానికి సుస్థిరమైనటువంటి బంధం ఏర్పరచాలి. ఆత్మమయంబగు క్షీరవార్ధికి. శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో ఉంటాడు, ఆయన యోగనిద్రలో ఉంటాడు. ఏమిటి యోగనిద్ర? మనకి రోగనిద్ర తెలుసు, భోగనిద్ర తెలుసు, యోగనిద్ర తెలియదు. భోగనిద్ర అంటే సుఖంగా తినేసి పడుకోవడం, రోగనిద్ర అంటే ముక్కుతూ మూలుగుతూ పడుకోవడం. ఈ రెండూ బాగా మనందరికీ తెలుసు. యోగనిద్ర తెలియదు, ఆయనకి ఈ రెండూ తెలియవు, యోగనిద్రే తెలుసు. ఆయన ఏం తింటాడో ఎవరికీ తెలియదు, భోగనిద్ర అనడానికి లేదు. ఆయనకు రోగం రాదు కాబట్టి రోగనిద్ర అనడానికి లేదు, ఆయనకు ఉన్నది యోగనిద్ర. ఆ యోగనిద్ర ఏమిటి అంటే మన కళ్ళతో అన్నీ చూస్తూ, చేతులు కాళ్ళు రకరకాల పనులు చేస్తున్నప్పటికీ మనస్సు ఆత్మబద్ధమై ఉండడం ఉందే, అది యోగనిద్ర. మనస్సును ఆత్మతో యుక్ అంటే సంస్కృతంలో యోజనం, కలపడం అని అర్థం. యోజనం, సంయోజనం అంటే కలపడం అని అర్థం. మనస్సును ఆత్మనిష్టం చేయాలి అంటే ఏవో జరుగుతూనే ఉంటాయి పనులు, రకరకాల పనులు జరుగుతూ ఉంటాయి. బట్టలు మడతెట్టుకుంటామండి ఇంట్లో. ఉదాహరణకి నిజమే ఉన్నాయి, ఉతికిన బట్టలు ఉన్నాయి, ఓ 25 బట్టలు మడతెట్టుకోవాలి. చచ్చిపోతున్నాం, ఓహో మడతట్టేవాళ్ళు లేరు, ఏమిటో ఎంతసేపు అనుకుంటామమ్మా ఇలాగా. దాని బదులు చచ్చిపోతున్నాం అనుకున్నందుకు నమశివాయ నమశివాయ నమో నారాయణ, వాణ్ణి తిట్టు. బట్టలైనా సృష్టి అయినా మొత్తం వాడి వెళ్ళా కదా, దేవుని తిట్టు. ఊరికే ఎలాగో చచ్చిపోతాం కదా అనుకోపోయినా, దాన్ని రోజు అనుకోవడం ఎందుకు, ఏదో సత్యనారాయణ వ్రతం లాగా. దాని పవిత్రమైన మాట, ప్రతిదానికి చచ్చిపోతున్నాం. ఇంత చేస్తే ఏమీ లేదు, 2 నిమిషాలు కాఫీ ఆలస్యమైంది, చచ్చిపోవడమే దానికి అంత అవసరమా? ఈ ముందు అశుభమైన వాక్యాలు పలకడం మానేయాలి. దాని బదులు అదే బట్టలు మడత పెడుతుంటే కొంచెం విసుగ్గా ఉన్నా సరే భగవన్నామస్మరణ చేశామనుకోండి, అది బట్టలు మడత పెట్టడం కాదండి, భాగవత పారాయణతో సమానంగా ఉంటుందమ్మా. చేసి చూడండి, అనుభూతిని తెలుస్తుంది, చేసి చూడండి. అదే వివేకానందుడు చెబుతాడు తన సూక్తులలో ప్రత్యేకంగా, ఎంత చిన్న పని అయినా బాగా శ్రద్ధగా చేయండి, దాన్ని అశ్రద్ధ చేయకండి. చీపురెట్టు ఊడవడం కావచ్చు, శ్రీ మహావిష్ణువు పూజ కావచ్చు, రెండూ సమానమే. చీపురెట్టు ఓడవడం మీద శ్రద్ధ చేస్తే శ్రీ మహావిష్ణువు పూజ చేసినట్టే. శ్రీ మహావిష్ణువు పూజ చేస్తే ఆయన ఏమనుగ్రహిస్తాడో మనకు ఖచ్చితంగా చెప్పను. చీపురెట్టు ఊడిస్తే ఇల్లు శుభ్రంగా ఉంటుంది, అది మాత్రం ఖాయం, గ్యారంటీ పథకం. మనమే కదా ఇంట్లో ఉండేది, పరాయి వాళ్ళు కాదు కదా, శుభ్రంగా ఉంటుంది కదా. ఆ శుభ్రత దేవుడు కదా. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అన్నారు అందరూ, ఇంగ్లీష్ వాళ్ళు కూడా. మనం ఆ శుభ్రతను పాటించకుండా ఇల్లంతా వల్లకాళ్ళ చేసి బారేసి, మంచం మీదే మొత్తం బట్టలన్నీ అలా బారేసేసి, ఎవడో మడతెట్టకుండాను మొత్తం దంపతుల మంచాన్ని ధర్మాసుపత్రి మంచంలా చేసేసి దానిలోనే అన్నీ పెట్టి, ఇప్పుడు కొత్తగా సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు అన్నీ అక్కడికే వచ్చే కర్మగాలి. మొత్తం దాని కిరాణం దుకాణమును ఆ ధర్మాసుపత్రి చేసి పారేసేసి, అప్పుడు విసుగొచ్చిందంటే రాదు, ఎందుకు రాదు? అదే మంచం కానీ సోఫా కానీ శుభ్రంగా ఉండి ఆ పూల దుప్పటి ఏదో పూల తరగడ ఏదో కనపడుతుంటే హాయిగా ఉంటుందండి ప్రాణానికి. ఎంతకంటే పూజ ఏమిటి? ముందు ఇల్లు శుభ్రం చేసుకోవాలి, ఒళ్ళు శుభ్రం చేసుకోవాలి. ఇవన్నీ మానేసా పూజ, నేను 3 గంటలు పూజ చేస్తాను, బయటికి రాను. నువ్వు బయటికి రావు, బయట పాములు దోమలు ఉన్నాయి, ఎలా ఉంటావు? పాములు తేళ్ళు ఉన్నాయి ఇంటి నిండా, వస్తే కాటేస్తాయి. ఎందుకు అన్ని గంటలు అక్కడ కూర్చోవడం? దేవుడికి విసుగు, మనకి విసుగు. అంతకంటే మిగిలిన గదులు ఊడ్చుకుని శుభ్రం చేసుకుంటే దేవుడు అన్ని గదుల్లో ఉంటాడు శుభ్రంగా, ఇల్లు బాగుందో అని. అంచేత యోగ నిద్ర అంటే ఆత్మ సంబంధమైనటువంటి జపంలో ఉండడం, ఆత్మనిష్టలో ఉండడం, ఆ నామస్మరణ చేస్తూ మనస్సును అక్కడ అంకితం చేసినప్పుడు కొన్ని భౌతికమైన పనులు నడుస్తూ ఉండి, చీపురెట్టు ఓడడానికి బట్టలు మడతడానికి పెద్ద విపరీత శ్రద్ధ ఏం అవసరం లేదు. దానికి పంచేంద్రియాలు కేంద్రీకరించినంత సీన్ ఏం లేదు అక్కడ, అది యాంత్రికంగా నడుస్తుంది ఆ పని. ఇప్పుడు ఇలాంటి ప్రవచనం ఉందనుకోండి, ఇక్కడ మొత్తం దృష్టి అంతా ఇక్కడే ఉండాలి. నేను మనస్సు ఎక్కడో పెడితే నేను మాట్లాడలేను, పద్యాలు మర్చిపోతాను. అందుకని ఇక్కడ అన్నీ మనం కేంద్రీకరించాలి. అన్ని పనులకు అలా అవసరం లేదు కదా, అన్నంతింటూ కూడా అన్నీ అవసరం లేదు అక్కడ. నిద్రపోతున్నాం, నిద్ర పట్టలేదు, ఊరికే పట్టలేదని అనవసరం కబుర్లు ఏవో చెప్పుకునే కంటే నమ శివాయ జపం చేసుకుంటే జపం పుణ్యం వచ్చింది. ఎప్పుడో పడుతుంది, పట్టకేమవుతుంది? అది సుస్థిరమైన బంధాలను ఏర్పరచుకునేటువంటిది. ఆత్మమయమైన పాలసముద్రానికి, పాలసముద్రంలో ఉండే స్వామి యోగ నిద్రకి, మన అస్థిరమైన జీవితానికి ఒక సుస్థిరమైన బంధం ఏర్పరచుకోవాలంటే శుద్ధమనంబు ఉండాలి. శుద్ధమనంబును సంగినట్టి నీ అస్థికలు అన్నాను. అందుకని అటువంటి చిత్తశుద్ధి నాకు కలిగేలా చేసినటువంటి నీ అస్థికల్ని ఎక్కడ కలపమంటావమ్మా? అంత యోగ్యమైన ప్రదేశం ఏముంది అసలు? అందుకని నాకు ఆరాధ్య దేవత సరస్వతీదేవి కాబట్టి, నీకేమో పుట్టినిల్లు గోదావరి తీరం కాబట్టి, ఈ రెండూ ఉన్నటువంటి బాసరలో నేను కలుపుతున్నానమ్మా. అప్పుడే ఓ చమత్కారం ఏమిటంటే, 2012 మార్చి 16వ తేదీ ఎప్పుడో 10వ రోజు 11వ రోజు పట్టుకెళ్ళి నేను అక్కడ అస్థికలు నిమజ్జనం చేస్తూ ఉంటే ఓ పని చేశా. మనకు పూర్వం వాళ్ళు ఓ మాట చెప్పేవారు, అది పెద్ద శాస్త్ర ప్రమాణం ఏం కాదు కానీ ఊరికే చెప్పేవారు. ఆ జీవికి ఏదైనా ఇష్టమై ఆ కోరికలు ఏమైనా మిగిలిపోతే ఆ చివరి వయసులో ఆ కోరికలు తీర్చేయాలి వాళ్ళకి. తల్లి మనసంలో ఉన్నవాడైనా సరే, ఏమిటో కాశీ చూడకుండా పోతున్నాం ఉందనుకోండి, ఎలాగోలా ఈ మనసం తీసుకెళ్ళి కాశీలో వేసేయాలి. అది కుమారుడికి కోడలికి కర్తవ్యం. అది ఇంకా వాళ్ళని ఊరికే వాళ్ళకి నీతులు చెప్పద్దు. అక్కడ ఎక్కడైనా ఒకటే గరికిపాటి వారు చెప్పారు, నువ్వు స్మరణ చేసుకో, కుదరదు వాళ్ళకి. 90 ఏళ్ళ వాళ్ళకి అది ఎక్కదు బుర్రకి, ఆయన కూడా చెప్పడానికి అంటారు. వాళ్ళకి బుర్రలో పడిపోయింది అది, కాశీ చూడాలి. లేకపోతే మా ఊళ్ళో దేవుణ్ణి చూసి చాలా కాలం ఆ ఊరు తీసుకెళ్ళిపోవడం అంతే, అది బుర్రలో పడిపోతుంది. ఇంకా అక్కడ మనకి జ్ఞాన ప్రవచనాలు చెప్తే కుదరదు. అక్కడ కొడుక్కి కోళ్ళకి కర్తవ్యం తీసుకెళ్ళి చూపించేయడమే, తల్లికి తండ్రికి కానిచ్చి వీలైనంత త్వరగా కాస్త కాలు చేయి స్వాధీనంలో ఉన్నప్పుడు. లేకపోతే మనం ఏదో రకంగా కారులో కూర్చోబెట్టి తీసుకెళ్ళిపోవడం, దించేసి అమ్మయ్యా ఇవి ఒక్కటే అయిపోయిందిరా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది ఆవిడ. లేకపోతే ఏమవుతుందంటే మరుసటి జన్మలో మాకేం మొహమాటం లేదు శాస్త్రం చదివిన వ్యక్తిగా చెప్పడానికి, ఏ ఊరు గుడి చూడలేదని ఆవిడ అనుకుంటుందో ఆ ఊరు గుడిలో స్వీపర్ కింద పుడుతుంది ఈవిడ. ఇదో కర్మ. ఉండిపోయింది మనస్సులో. వాసన అంటే అదే, వాసన. వాసన అంటే అదే స్మెల్ కాదు, వాసన. వాసన అని వేదాంత శాస్త్రంలో ఎందుకంటారు అంటే, పువ్వు పూలతోట ఇక్కడే ఉంటుంది, కానీ గాలి ఈ వాసనను ఎక్కడికో తీసుకెడుతుంది. తీసుకెళ్ళినా కూడా పువ్వు దగ్గర వాసన ఏం తగ్గలేదు. మీరు గమనించండి, ఒక 10 గ్రాములు వాసన పువ్వులో ఉంది అనుకుంటే, ఊరికే ఉదాహరణకి, గాలి 8 గ్రాములు తీసుకెళ్ళడం, 2 గ్రాములు పువ్వులో ఉండడం లేదు. అలా ఎవరు లెక్కలు తేల్చలేదు. మొత్తం వాసన ఇక్కడ ఉంది, మొత్తం వాసన కూడా వెళ్ళింది. ఈ అద్భుతమైన విషయం అర్థమైతే భగవంతుడు వైకుంఠంలో ఉండి కూడా ఇక్కడ ఎలా అవతరిస్తాడో అర్థమవుతుంది. పువ్వు ఆ పూలతోడు అక్కడే ఉండి, పువ్వు అక్కడే ఉన్నప్పటికీ దాని సుగంధం ప్రయాణిస్తుందా లేదా? కొంత సుగంధం ప్రయాణించింది కాబట్టి ఎంత సుగంధమో తేల్చగలవా? ఇక్కడున్న సుగంధం ఎంతో తేల్చగలవా? అలాగే సుగంధం ప్రయాణించలేదని చెప్పగలవా? పొలతోట కిలోమీటర్ దూరం వరకు సుగంధం వ్యాపిస్తుంటే వ్యాపించదని ఎలా అంటామండి? సరిగ్గా వైకుంఠంలో ఉండే శ్రీమన్నారాయణమూర్తి, మణిద్వీపంలో ఉండే అమ్మవారు ఎలా అవతరిస్తారంటే అలా అవతరిస్తారు. వాళ్ళు అక్కడ ఉంటారు. అక్కడేమి ఎక్కడి నుంచే ఖాళీ చేసి మొత్తం అద్దెలు ఖాళీ చేయరు. అక్కడ ఉంటారు. అక్కడ ఉంటేనే రాముడుగా పుడతారు, కృష్ణుడిగా పుడతారు. మన అదృష్టం వల్ల రామకృష్ణుడుగాను వారే పుట్టారు. అలాగే జరుగుతాయి అవతారాలని. అక్కడ లేకుండా ఏముండదు. అక్కడ ఉండేది అక్కడ ఉండదు. సరిగ్గా జీవుడికి అదే, మళ్ళీ దేవుడికి ఉండి జీవుడికి లేకపోవడం లేదు. మనం కూడా ఇంతే. ఇక్కడ ఇంకా మనస్సులో ఈ వాసన ఉండిపోయింది కాబట్టి, ఈ మనస్సు అనేది ఒకటి ఉంది కాబట్టి, దీనికి సంకల్పాలు అవి ఉన్నాయి. శరీరం అంటే పోయింది కానీ ఇంకో శరీరంలోకి వెళ్ళినా సరే ఈ సంకల్పాలు ఎక్కడికి పోవు. ఇదే గొడవ ఉంటుంది ఎంతసేపు. ఆ గుడిచి ఒళ్ళైపోయి, ఆ గుడిచి ఒళ్ళైపోయి, ఆ గుడిచి ఒళ్ళైపోయి అనేది ఉంటే, ఈ ముసలావిడికి కానీ ముసలాయనకు కానీ ఆ గుడిలో వీళ్ళు స్వీపర్ కింద పడతారు. ఆ గుడే చూస్తూ కూర్చుంటారు. అక్కడ పనిచేయడం మానేసి చూసి 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 ఆ పని పట్ల విసుగొచ్చి చచ్చిపోతున్నాం, ఓడవలేక ఎప్పుడు అనుకుంటే అప్పుడు పోతారు. ఇంకేం వాసన ఉంటే అక్కడికి పోతారు. ఈ స్థితి రాకుండా ఉండాలంటే ఆ చివరి కోరికలు తీర్చేయాలి. మా అమ్మకి చివరి కోరికలు ఏవి ఉన్నట్టుగా నాకు ఎప్పుడు చెప్పలా, కానీ నేనే చూసా. ఏదో చూడాలి. ఆవిడేం అద్భుతమైన జ్ఞానం పొందిందని నాకేమీ గ్యారంటీ ఏం లేదు. నాకు తెలుసు, చూస్తున్నాను కదా ఉన్నాయి. కానీ వెళ్ళేటప్పుడు ఏదైనా చేయాలి కదా మనం. ఆ సమయంలో శివానంద లహరి, సౌందర్య లహరి, దక్షిణామూర్తి స్తోత్రం, మనీషా పంచకం, ఇలా నాకు వచ్చినటువంటి శివస్తోత్రాలన్నీ మొత్తం 20 అపార్ట్మెంట్లు అదిరిపోయేలా చదివేసి నా పని నేను చేశాను. ఆవిడ కైలాసానికి పంపించాను. నాకు నమ్మకం ఉంది, అనుమానం. నా పని నేను చేసాను. ఇంకా ఆవిడ అడ్డుకుంటే నాకు అనవసరం. అది నా పని నేను చేశాను. ఆ చివరిలోనే ఒక్క మాట ఆస్తికలకి నిమజ్జనం చేస్తుంటే, ఆ వెళ్ళే రోజున ఎందుకు ఆవిడ తలగడా కింద వెతికితే, ఇదేమిటది, ఏం బిళ్ళలు అవి, పోలో బిళ్ళలు, పెప్పర్మెంట్ బిళ్ళలు ఉంటాయి కదా, పోలో బిళ్ళల ప్యాకెట్ ఒకటి దొరికింది. ఇవిడు రోజు తినేది ఆ బిళ్ళలు. ఓ, ఇది ఒకటి ఉండిపోయిందేమో ఈ ముసలావిడికి, వెళ్ళే రోజు కూడా తింది. ఈ బిళ్ళలు కూడా నదిలో కలిపేస్తే గొడవదులు పోతుంది, తింటూ ఉంటుంది అక్కడ. లేకపోతే ఈ పోలో బిళ్ళల ఫ్యాక్టరీలో పుడుతుంది వీడెళ్ళి అని నాకు కొంచెం అనిపించింది మనస్సులో. ఇది కూడా చేసేద్దాం అని 2 ప్యాకెట్లు కొని పెట్టుకెళ్ళి, నా చేదస్తం నాకుంది, తల్లి కోసం ఇంకేం చేస్తామండి, ఎదురుగా లేదు కదా, ఏదో చేయాలి కదా. తండ్రికి ఎప్పుడో 30, నాకు 24 ఏళ్ళ వయసులో నాన్నగారు పోయారు. ఆయనకి ఏం చేయలేదు. ఆయన చేసినవన్నీ ఆవిడ చేసింది, మేమేం చేయలేదు. అందుకని పోనీ ఈవిడికి చేద్దాం అని పట్టుకెళ్ళి అక్కడ పెట్టి ఆ పోలో బిళ్ళల ప్యాకెట్ కూడా పెట్టాను. ఆ పురోహితుడు అడిగాడు, ఏమిటి ఇది విషయం? బలివారేనండి అని నవ్వుకున్నాడు. సరిగ్గా చూడండి, యజ్ఞదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరే జనా అని భగవద్గీతలో కృష్ణుడు చెబుతాడే. అది ఎంత ప్రమాదకరమైన విషయం నాకు ఆవేళ అర్థమైంది. గోదావరిలో స్నానం చేసి పెడుతున్న వాళ్ళు కొంతమంది చూశారు. పోలో బిళ్ళలు పెట్టాలన్నమాట అస్థికలప్పుడు. గరికిపాటి వారు పెట్టారు. అయ్యో, పనికి మాలిన అస్థి నిమజ్జనం చేశాం ఇంతకాలం, పోలో బిళ్ళలు పెట్టకుండా. ముడుతుందో ముట్టదో? అప్పుడు నాకు ఒక్కసారి ఒళ్ళు గగురు పొడిచి, వెంటనే ఆ బిళ్ళ ప్యాకెట్ తీసి పక్కన పెట్టి, ఆ వేరే వస్త్రాల్లో ఉన్నవాడిని కూడా లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబు ఇది అజ్ఞానం, నువ్వు పెట్టుకోకని చెప్పాను. ఇది ప్రచారం చేయక అనవసరంగాను. ఇక అందరూ పోలో శ్రాద్ధాలు మొదలు పెడతారు ఇక్కడ. నేనేదో నా తాపత్రయం కొద్దీ నేను ఏడిచానే. అలాగా అండి, మేము అలా అనుకున్నాం, మరి మీరు చేస్తే అన్నాడు ఆయన. అయ్యి బాబోయ్, లోకంతో ఎంత ప్రమాదం రా అనుకున్నాను. ఓ సెలబ్రిటీ అన్నవాడికి స్వేచ్ఛ ఉండదు దేనికి కూడా. ఎవరేం చూస్తున్నారో, ఎవరేమనుకుంటారో అని ఆలోచించాలి. అంచేత సుస్థిరమైన బంధం ఏర్పరచడం అంటే, ఈ అస్థిరమైనటువంటి వాసనలు ఉన్నాయే పోలో బిళ్ళల దగ్గర నుంచి, ఏదైనా సరే గుడి చూడాలి, గోపురం చూడాలి, లేకపోతే మనవడ పుట్టాలి, ఇంకేదో మా మనవడికి ఇంకా మార్కులు సరిగ్గా రాకుండానే, వాడు రిజల్ట్ రాకుండానే వెళ్ళిపోయా, మనవరాలు ఇంకా పెద్ద మనిషి అవ్వలేదు, పెళ్ళి అవ్వలేదు, ఈ వాంఛలన్నీ ఉంటాయే. ఇవే వాసనలంటే సరిగ్గా. ఈ కారణంగా ఏ మనవరాలకి ఇంకా పెళ్ళవ్వలేదని మామగారు తాతగారు అనుకుంటారు. ఆ మనవరాలకి తర్వాత పెళ్ళవుతుంది. ఈ జీవుడు మళ్ళీ దాని గడుపున పుడతాడు. పెద్ద కర్మ అంటారు దీన్ని. వీడు వదిలేక ఎందుకు వచ్చిన గొడవ మళ్ళీ మనవరాలను కడుపున పడడం పనిలేక ఇంకో జన్మ మళ్ళీ వాయిదా వేసుకున్నాం మనం. అది వేసుకోకుండా ఉండాలంటే స్వామి యొక్క ఉపదేశ సారాన్ని మనం గ్రహించాలి. చికాగో సభల్లో చెప్పింది కేవలం అమెరికా వాళ్ళ కోసం కాదు, ఇది మన కోసమే చెప్పాడు ఆయన. గుడి గంటలు ధ్వనింపజేసెను చికాగో వేదికన్ ప్రేక్షకులు గడియల్ గంటలు రోజులను క్షణములట్లు ఆత్మీయతా వృష్టిలో దడిజన్ స్వామి వచో విలాసములు తత్వంబుల్ కథల్ గేయములు హడలెత్తించెను పశ్చిమావనియు ఆర్యావర్తమౌనోయనన్ విద్వత్ సంస్థవనీయ తాత్విక సుధా విన్యాసి సన్యా ద్వైత ప్రతిపాదితాత్మసమతా వ్యాసంగి నిస్సంగి ధీస్వాద్వీ శ్రీరసజాతవా వాక్య విశదాశా కర్ణి సద్వర్ణి ఈషద్వైషమ్యములేక బోధసలిపెన్ సర్వం సఖా మండలిన్ భౌతిక కాంక్షలందగిలి బండలు బ్రద్దలు కొట్టి శాస్త్ర సాంకేతిక విప్లవములకు కేతనమెత్తిన తెల్లవారికిన్ నీతులు సత్యధర్మములు నేర్పిన కావిచరంగు జోగికి ఆ జాతులు హారతిచ్చెను ప్రచారములు ఆచరణ ప్రపూర్ణములు. ఇది ఆయన చేసిన ప్రధానమైన బోధ. భౌతిక జీవితం కాదు జీవితం అంటే, మీరు ఎన్ని బండలు బద్దలు కొట్టినా మీకు తెలిసే రహస్యాలు ఏం లేవు, ప్రకృతి రహస్యాలు, ఇదంతా మిథ్య, ఎన్ని కనుక్కున్నా ఇంకా ఉంటాయి. అందుకే మీరు శాస్త్రజ్ఞుల పరిశోధనలను గమనించండి. సృష్టికి మూలమేది, సృష్టికి మూలమేది అని అణువులు మూలం అన్నారు. అణువులకు మూలం ఏం కనిపెట్టారో తెలిసా, పరమాణువులు మూలం అన్నారు. అదేమిటో పరమాణువులో మళ్ళీ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూటాన్ అంటూ మూడు ఉంటాయని ఈ మధ్యన ఇంకోటి కనిపెట్టారు. చిట్ట చివరికి ఏం కనిపెట్టారో తెలుసా, దైవ కణమని ఒకటి కనిపెట్టారు. ఇక అనవసరమని అర్థమైంది వాళ్ళకి, దాన్ని దైవ కణమని వాళ్ళే పేరు పెట్టారు, డివైన్ సెల్. ఇంకేం అర్థం కావట్లేదు మాకు దైవ కణం అంటే అర్థం. ఇది భారతీయ ఋషులకి ఏనాడో అర్థమైంది. ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి, ఒక పనిని సాధించడానికి మూడు రకాల శక్తులు ఉంటాయి: యంత్రశక్తి, తంత్రశక్తి, మంత్రశక్తి. కేవలం యంత్రశక్తి అనుకోవడం చాలా పొరపాటు. నాస్తికులు, వామపక్షవాదులందరూ అక్కడే దెబ్బతింటారు. యంత్రశక్తిని తప్ప ఇంకో దాన్ని నమ్మరు వాళ్ళు. దానికంటే మించింది తంత్రశక్తి ఉంది, దానికంటే మించింది మంత్రశక్తి ఉంది. అందుకే లలితా సహస్రంలో ఈ మూడు ఆవిడ శక్తి స్వరూపం కాబట్టి ఎక్కడ వచ్చినా ఈ మూడు ఒక్క వరుసగా వస్తాయి. మీరు గమనించాలి, ఒకటి వస్తే రెండోది రాకుండా ఉండదు. సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతి ప్రదా సర్వేశ్వరీ సర్వమయీ సర్వయం సర్వమంత్రస్వరూపిణి సర్వయంత్రాత్మిక సర్వతంత్రరూప వరుసగా వస్తాయి. సర్వతంత్ర సర్వతంత్ర సర్వమంత్ర సర్వయంత్ర సర్వస్తథాసన ఇలా వస్తుంది వరుసగా. మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మూడు వరుసగా వస్తాయి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి మూడు వరుసగా వస్తాయి. ఎందుకు మూడు శక్తులు ఉంటాయి? శక్తి మూడు విధాలుగా ఎందుకు ఉంటుంది? పదార్థం మూడు విధాలుగా ఉంది. పదార్థానికి మూడు స్థితులు ఉన్నాయి: ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి. సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాసియస్ స్టేట్. ఘనస్థితిలో ఉన్న పదార్థాన్ని యంత్రశక్తితోనే ఛేదించాలి. ఈ మైకు ఘనస్థితిలో ఉంది, దీన్ని కదపాలంటే నేను చెయ్యి అనే యంత్రం ఉపయోగించాలి. చెయ్యి కూడా యంత్రమే, మైకు యంత్రమే, చెయ్యి కూడా యంత్రమే. చెయ్యి ఏమి తంత్రం కాదు, మంత్రం కాదు, చెయ్యి కూడా యంత్రం. ఇది భౌతికం, అది భౌతికం. చేత్తోనే కదపాలి. అందుకని ఇక్కడ కూర్చుని కదులంటే అది కదలదు. దాన్ని చెయ్యి ఉపయోగించుకోకుండానే కదపాలి అంటే దీన్ని జలరూపంలోకి భావన చెయ్యాలి. ఎవరైనా తపస్వి జలరూపం, ఇది జలరూపంలో ఉన్నట్టుగా భావన చెయ్యాలి. అప్పుడు యజ్ఞంలో తర్పణం అంటారు. తర్పణాత్రాయితే ఇది తంత్రం, మరణాత్రాయితే ఇది మంత్రం, యత్నాత్రాయితే ఇది యంత్రం. స్పష్టంగానే చెప్పారు, మనకు అర్థం అవ్వట్లేదు కాబట్టి. యంత్రం అంటే యత్నాత్ త్రాయితే, ప్రయత్నిస్తే పనిచేస్తుంది. తంత్రం అంటే తర్పణాత్ త్రాయితే, జల రూపంలో, నేతి రూపంలో తర్పణం ఇయ్యి పనిచేస్తుంది. ఎందుకంటే ఆ పదార్థం మీద అదే పనిచేస్తుంది. అక్కడ ఉన్న పదార్థం జల రూపంలో ఉంటుంది. ఆ జల రూపంలో ఉన్నదానికి ద్రవరూపంలో ఉంది, జలం కాదు ద్రవరూపంలో. ద్రవరూపంలో ఉన్నదాన్ని ఏ రకంగా మార్చాలన్నా ద్రవమే ఉపయోగించాలి. పాలల్లో నీళ్లు కలుస్తాయి. పంచదార కలవాలంటే కొద్దిసేపు పడుతుంది, బెడ్డ మొక్క కలవాలంటే ఎప్పటికీ కలవదు. ఎందుకంటే ఇది ఘనం, అది ద్రవం. అదే పాలల్లో నీళ్లు కలిసిపోతాయి, కిరోసిన్ కలిసిపోతుంది, పెట్రోల్ కలిసిపోతుంది, అన్నీ కలిసిపోతాయి. అది ద్రవం ఎంతో అంత. కొన్ని బయట తిట్టుగా తేరుకోవచ్చు కానీ కలుస్తాయి. నీళ్లలో నూనె కూడా కలుస్తుంది కానీ తిట్టుగా తేరుకుంటుంది కానీ కలిసిందా లేదా? అదే నీళ్లలో మరి ఇనపరాయి కలుస్తుందా? కలవదు. ఇది ఘనం, అది ద్రవం. ద్రవంలో ద్రవమే కలుస్తుంది, ఘనంలో ఘనమే కలుస్తుంది. అలాగే వాయువులో వాయువు కలుస్తుంది. అంచేది ఈ పదార్థాన్ని నేను ఇక్కడే ఉంచి మహాతపస్సు చేసి దీన్ని ద్రవరూపంగా భావించగలిగితే అప్పుడు యజ్ఞం ద్వారా దీన్ని మార్చచ్చు. తర్పణాత్ర అయితే ఇంకా ఘనమైన తపస్సు చేసి ఆత్మ మీదే దృష్టి పెట్టి మనస్సును పూర్తిగా నిరోధించి నాశనం చేసి క్షయం చేసి ఆలోచనే లేకుండా చేసి కేవలం ఆత్మ పదార్థం మీద దృష్టి పెడితే ఇది వాయువులోకి మారిపోతుంది. అప్పుడు కేవలం ప్రాణవాయువుతో దీన్ని చెల్లింపు చేయొచ్చు. ఆ వాయురూప శక్తిని వాయువుతో కదిలించడం మంత్రం. అందుకే మంత్రం ఎప్పుడు సగర్భ జపం ప్రాణవాయువుకు జోడించి చేస్తారు. మంత్రం ఎప్పుడు ఈ పైకి చేయడంలో అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. దానికి కొన్ని నియమాలు నిష్టలు ఉంటాయి. మనం అభ్యాసం కోసం పైకి చేస్తాం, జపమాల పట్టుకుంటాం. కొన్నాళ్ళకి ఆ జపమాల తీసేసి చేయగలగాలి. ఇక జీవితాంతం అది పట్టుకుని కూర్చోకూడదు. ఇంకా పూసలు మిగిలితే పురుషోత్తముడు పోతాడు. పైగా ఈ లెక్కలు తేలుతాయి. ఇంకా ఏమిటో ఇవాళ 108 చేయలేదు, 100 చేసేసరికి ఎవడో వచ్చాడు. ఆ వచ్చిన వాడే పురుషోత్తముడు, నువ్వు కనిపెట్టలేదు, పూసలు అట్టు కూర్చున్నావు. ఇక్కడ అంత జాదస్తం పెట్టుకోకూడదు కదా. ప్రారంభ దశ ఈ జపమాలలో పెట్టుకుని తాపత్రయపడడం ప్రారంభ దశ. పలక పట్టుకునే దశలో ఉండి పలకే పట్టుకుంటే అలాగే తర్వాత పుస్తకం పట్టుకోవాలి, తర్వాత మస్తకం పట్టుకోవాలి. పుస్తకాలు కూడా ఉండవు. ఇంకా ఇదే పట్టుకుని కూర్చోకూడదు. ఇంకా రైల్లో కూర్చున్నా సరే ఒక తొడుగోడు పెట్టేసి ఇలా కూర్చుని ఊరికే ఏం నడవదు. అక్కడ ఊరికే నడుస్తూనే ఉంటారు మనుషులు. అక్కడ ఈ చేసామని లెక్కకి అంతే. ఈ లెక్కల వ్యవహారాలు వదిలేయాలి. ఇంకా దాంట్లో నేనమైపోవాలి పూర్తిగా. ఆకలేసి ఆవురావురమని అన్నం తినేవాడు ఎవడు ముద్దలు లెక్కట్టాడు. మధ్యాహ్నం పడుకుని ఉయ్యాల్లోంచి లేచిన పిల్లాన్ని ఎగరేసి ఎగరేసి ముద్దెట్టుకునే తల్లెవరు ముద్దులు లెక్క పెట్టదు. ఈవేళ కాశ్మీర్ సరిహద్దుల్లో ఉండే తీవ్రవాదులతో ఒళ్ళు జల్లెడ పడిపోయేలా పోరాడుతున్న ఈ దేశ సైనికుడెవడు ఒంటికి పడిన చిల్లు లెక్క పెట్టలేదండి. ఆత్మీయత 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 అవన్నీ లెక్కెట్టుకుంటే పనులు నడవు. ఇక్కడ ఇంత దెబ్బ తగిలింది అంత దెబ్బ తగిలిందంటే ఉండడు. వాడు పొదే పోయిందనుకుంటాడు అంతే. ఒక సైనికుడు కొన్నటువంటి శ్రద్ధ, ఒక తల్లి కొన్నటువంటి బిడ్డ మీద ప్రేమ, ఒక ఆకలేసిన వాడికి అన్నం గురించి ఉండే తాపత్రయం అది ఉండాలి భగవంతుడి గురించి మనకి. కాలక్షేపానికి చేస్తే అలాగా నేను రోజు చేస్తానండి, పెద్దమాల పట్టుకొచ్చానండి, రుద్రాక్షలు కాశీ నుంచి, నువ్వు కాకినాడ బస్టాండ్లో కొన్నా కాశీ నుంచి తెచ్చినా ఒకటే. నీ మనస్సు కుదరినప్పుడు బస్టాండ్ని బట్టి కాశీని బట్టి ఫలితాలు ఉండవు, మన మనస్సును బట్టి ఉంటాయి. మహిమలు విగ్రహాల్లో ఉండవండి, మనస్సులో ఉంటాయి. స్పష్టంగా విగ్రహాల్లో ఉండవు మహిమలు, మనస్సులో ఉంటాయి. నువ్వు మనస్సు శ్రద్ధగా చేస్తేనే కుదురుతుంది. నువ్వు కాశీ వెళ్ళినా ఒకటి, అక్కడికి వెళ్ళినా ఒకటి. ఇంకా అక్కడి నుంచి తెచ్చాము మరకతలింగం అండి. ఇవన్నీ వదిలేయి. ఇవన్నీ గొప్ప చెప్పుకోవడానికి పరకొస్తే మరకతలింగం సర్కసలింగం అని పదార్థాన్ని బట్టి ఏదో పొందుదామని మనం ఆలోచిస్తాం. ఎంతసేపు మన మనస్సును వదిలిపెట్టేస్తున్నాం మనం. కానీ ఈ పదార్థాలన్నీ సృష్టించింది పరమార్థ రూపమైన మనస్సు. దీన్ని పట్టుకోవట్లేదు మనం. మన దగ్గర ఉన్న మనస్సును వదిలేసి మొత్తం ప్రపంచం అంతా తిరుగుతున్నాం మనం. అది గొప్పదిరా, ఇది గొప్పదిరా, అక్కడ స్ఫటికలింబం ఉందిరా, ఇక్కడ పటిక బెల్లం ఉందిట. ఎందుకు ఏమిటి ఏమి మన బుద్ధి బాగాలేనప్పుడు స్ఫటికలింగాన్ని చూస్తే పుణ్యమని ఎందుకు చెబుతారని ఆలోచించండి ఒకసారి. ఎందుకో స్ఫటికలింగానికి ఎదురుగా మీరు నిలబడినామా మీరే కనపడతారు అందులో. అంటే నువ్వే దేవుడు అని తెలుసుకో, నువ్వే దేవుడు అని తెలుసుకో. అది స్ఫటికలింగం ద్వారా సాధ్యం అవుతుంది. మనం ఏమనుకుంటున్నాం, ఇలా పామేసి తోమేసి వీలైతే దొంగతనం కూడా చేసేసి దాన్ని ఇంట్లో పెట్టేసుకుని అంతే. ఇంకంతకుమించి ఆలోచించాం మనం. ఈ బుర్రకు అంతకంటే ఎక్కదు. మామూలు లింగం కంటే స్ఫటికలింగం ఎందుకు గొప్పది అంటే స్ఫటికలింగం దగ్గర ఎవరైనా జపా కుసుమ సంకాశం అంటారు. స్ఫటికం దగ్గర జపా కుసుమం పడితే ఈ ఎరుపు రంగు పువ్వు ఎరుపు రంగు అందులో పడుతుంది. నువ్వు సీసా పడితే నీలవ రంగు అందులో పడుతుంది. ఏం పెడితే అదే పడుతుంది. అంటే స్ఫటికలింగాన్ని చూడగానే మనకు కలగాల్సిన అనుభూతి ఏమిటి అంటే నేను శివుడిలో కనపడుతున్నా అంటే నేను శివుణ్ణి. శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం ఈ భావన రావాలి. మళ్ళీ ఎందుకు స్ఫటికలింగం దగ్గరికి నేను సోమవారం ప్రతి సోమవారం పెడతా, అందరికంటే ముందు నేనే పెడతా. ఈ అహంకారం ముందు వదులుకోవాలి. అందరికంటే ముందు ఒకటో మళ్ళీ ఇక్కడ నేను ముందు వెళ్ళాను, సోమవారం వెళ్ళాను, స్ఫటికలింగం చూశాను, పటిక బెల్లం చూశాను, ఇవి పక్కనెట్టేస్తేనే ఆధ్యాత్మికత అర్థం అవుతుంది. అందుకని ఆ ఉపన్యాస సారాంశం ఎటువంటిది అంటే ఈ ఇందుకోసం ఆచరణ ప్రపూర్ణత. కాబట్టి హారతి ఇచ్చేయండి, లేకపోతే ఎందుకు ఇస్తాయి పదార్థానికి ఉండే శక్తులు. అందుకని మంత్రశక్తి గురించి కూడా చెప్పాను. యంత్రశక్తి, తంత్రశక్తి. అలాగే మంత్రశక్తి ప్రాణవాయువు రూపంలోకి మార్చగలిగితే మంత్రశక్తి పనిచేస్తుంది. అందుకే ఋషులు ఆ మంత్రశక్తి ఉండబట్టే రంభ రాగానే రాయి అవుతూ ఉంటే చచ్చినట్టు అయ్యేది. మళ్ళీ మాట్లాడుకున్నారు. విశ్వామిత్రుడు చెప్పిస్తే 10,000 ఏళ్ళు రాయి అయింది రంభ. అదే మేనకొస్తే చెప్పించలేదు, వేరే విషయం. ఆయనకి ఇష్టమైంది, అంతకంటే ఉంది. మన ఇష్టాన్ని బట్టి ఉంటాయని మేనక్కోరువులా రంభకోరువులా అంటే విశ్వామిత్రుడు అనకండి, నేనేం చేయను. అంతే, రంభ రాయ అయింది చచ్చినట్టు. మేనకేమో శకుంతలను కనిచ్చి వెళ్ళిపోయింది, ఈయన వదిలేశాడు, గొడవ వదిలిపోయింది. మనుషుల బలహీనతలు ఇవన్నీ, అంతకంటే లేదు. ఓ చోట జయిస్తారు, ఓ చోట ఓడిపోతారు. విశ్వామిత్రుడికే జరిగింది అలాగే. మనమనగా ఎంత అంచేత మన మనస్సును మనం స్వాధీనంలో పెట్టుకోవాలి. నువ్వు ఎన్ని తిరిగినా ఒకటే. విశ్వామిత్రుడి కంటే క్షేత్రాలు తిరిగామా? విశ్వామిత్రుడి కంటే స్ఫటికలింగాలకు అభిషేకం చేశామా? విశ్వామిత్రుడి కంటే మనం ఏమైనా శివపార్వతులకు భక్తులమా, కాగలమా? గాయత్రీ మంత్రాన్ని కనిపెట్టిన మహానుభావుడు అండి. అంత తేజస్వి అలా పడిపోయాడు. మళ్ళీ ఆయన సాధించిన విజయాలు కూడా ఉన్నాయమైన అఖండమైనవి. రామచంద్రమూర్తి ఆయనకి శిష్యుడు స్వయంగా. మరి ఆయన తక్కువ అంచనా వేస్తామా, ఎక్కువ అనుకుంటామా? ఏం వద్దు, విశ్వామిత్రుడు విశ్వామిత్రుడే. బలము బలహీనత రెండు కలిపితేనే విశ్వామిత్రుడు. బలము బలహీనత రెండు. ఆ ఋషుల చరిత్రను అలాగే అర్థం చేసుకోవాలి. అందుకని ఆ మూడు రకాల ఉంటాయి. ఆ మూడు రకాల శక్తులను కూడా మంత్రశక్తి పనిచేస్తుంది ఖచ్చితంగా. ఆ రకమైన తపస్సు చేయాలి. ఊరికి కూర్చుని ఏదో ఇలా చదివికైనా పనిచేయాలంటే అలాగా పూర్తి దృష్టి దాని మీద ఉండి నాకు ఎందుకు పనిచేయదు ఇది, నాకు ఎందుకు రాదు ఇది అని ఏడిచి 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 ఏడిస్తే వచ్చే వ్యవహారం. అందుకే ఇంత విదేశాల్లో ఇంత ఉపన్యాసాలు ఇచ్చినా అఖండమైనటువంటి హారతులు వాళ్ళు పట్టినానండి. ఆయనకు ఆ రాత్రి నిద్ర పట్టలేదండి. అమెరికాలో అఖండ ఐశ్వర్యం కలిగిన వాళ్ళ ఇంట్లో ఆయనకు హంసతూలిక తల్పం ఇస్తే మహానుభావుడు ఆ తల్పాన్ని వదిలేసి నేల మీద పడుకుని ఏడిచాడండి. వివేకానందుడు నేల మీద పడుకుని ఏడిచాడు. ఎందుకంటే నా దేశం ఎలా లేదే, నా దేశంలో ఇటువంటి మంచాలు చాలా తక్కువగా ఉంటాయి. ఓ ఆళ్వార్ మహారాజు మంగళసింగ్ ఇంట్లో చూశాను, ఒక ఖేత్రి మహారాజు ఇంట్లో చూశాను. అయ్యో పూరుగుడిసెలు ఎక్కువ నా దేశంలో. మంచాలు కాదు, మంచాలు లేవు, కంచాలు లేవు, తినడానికి తిండి లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారే. ఈ దేశస్తులు ఇంత ఐశ్వర్యం అనుభవిస్తున్నారే, నాకెందుకు ఇది, ఇదంతా ఈ మంచం ఇలా పట్టుకెళ్ళి ఏ పూరుగుడిసెలు ఉన్న వాళ్ళ దగ్గర పడేసి 10 మందిని పడుకోబెడితే బాగుండేదేమో అనుకున్నాడమ్మా. అది వివేకానందుడు. మనకి ఏ కారణంగానైనా మహాభోగాలు పడితే వెంటనే మన ఊళ్ళో ఉండే పేదవాళ్ళు గుర్తు రావాలి. అయ్యో వాళ్ళకి లేకుండా మనం తింటున్నామే, వాళ్ళకి మన పిల్లలు గుర్తు రావడం కాదమ్మా, పేదవాళ్ళు గుర్తు రావాలి. ఏదైనా నోమో వ్రతమో ఏదైనా చేస్తే చీరలు పెట్టాల్సింది ఎవరికంటే మన మేనత్తకేనో ఆడపడుచుకి కాదమ్మా. వాళ్ళకు ఎన్ని పెట్టినా ఒకటే వంకలు ఎడతారు. వాళ్ళు ఉపయోగం ఏం లేదు. పెట్టిందిలే అంటారు. ఇక్కడ ఉపయోగం ఎలా? అసలు మొత్తానికి సున్నం ఎట్టేయడం మంచిది. వాళ్ళకి నేను ఇవ్వను పో, ఏం చెప్పుకుంటా, ఎలాగైనా తిట్టడమే కదా, అది ఏదో మంచిది. ఆది నిష్ఠూరమే మంచిది, అంచె నిష్ఠూరం ఎందుకు? మీరు ఉండో చోటకి దగ్గరలో ఈ గుడిసెల్లో డేరాల్లో ఉంటూ ఉంటారు చూడండి బడుగు బలహీన వర్గాల వాళ్ళు. పాపం వాళ్ళు అక్కడే బతుకుతూ ఉంటారు. అక్కడే సర్వకాల కృత్యాలు, అక్కడే స్నానాలు, అక్కడే సమస్తం, అక్కడే ఇంకో దారి లేదండి. అది కూడా ప్రభుత్వం వారు ఖాళీగా ఉంచిన స్థలాలు. రేపు ఎవడో వచ్చి ఖాళీ చేయమంటే చేయాల్సింది. ఐశ్వర్యవంతులే నోములు చేస్తున్న వాళ్ళు ఎవరైనా నా మీద కానీ రామకృష్ణ మఠం మీద కానీ గౌరవం ఉంటే దీనికోసమైనా సరే ఒక్క 10 చీరలు కారులో పెట్టుకుని పట్టుకెళ్ళి వాళ్ళకి ఇవ్వండమ్మా. తలుపు కొట్టి ముత్తైదు బొమ్మని చీరకు బొట్టు పెట్టి ఇవ్వండమ్మా. హిందూ ధర్మం నిలబడుతుంది, దేశం బాగుపడుతుంది. దీనికి చప్పట్లు కొట్టలు ఎవరు నచ్చవు, ఇటువంటి మాటలు నచ్చవు. మీకు చీరవగానే స్వర్గం వస్తుందంటే ఓ మోగుతాయి ఇక్కడ, నాకు తెలుసు బాగా. కానీ నేను అవే చెబుతా. ఇవ్వడం కోసం కాదండి, కులాహంకారం. మేము వెళ్ళడమేంటి వాళ్ళ ఇంటికి, అడ్డమైన వాళ్ళ ఇంటికి మేము వడతామా? అడ్డమైన వాళ్ళు అంటే మనం నిలువైన వాళ్ళం. ఇక్కడ మన గురించి కూడా వాళ్ళు అదే అనుకుంటున్నారు. యజమానులకు సంఘాలు కాదే, వాళ్ళు పని మనుషులు కూడా సంఘాలు ఉన్నాయి. యజమానులు దొరుకుతారు, పని మనుషులు దొరకరు. అది కూడా ఉంది సమస్య. యజమానులు ఎక్కడ పడితే అక్కడ ఉన్న పని మనుషులు లేరు ఇవాళ. అంచేత ఈ పెద్దవాళ్లే అహంకారాలు తగ్గించుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి స్పష్టంగా. ఈ చేసే నోములు పెట్టే చీరలన్నీ వాళ్ళకి పెట్టాలి. ఎందుకు ఊరికే మన వాళ్ళందరూ ఉన్నారు వీచ్చెవరో వరకు మన వాళ్ళు ఏం చేస్తారమ్మా? మనవాళ్ళు కాలిపోతే వీళ్ళు వస్తారా, రాలిపోతే వీళ్ళు వస్తారా? ఎందుకు మనవాళ్ళు ఊరికే ఒట్టెట్టో చేరవడానికి మనవాళ్ళు కావాలి ఇక్కడ. ఈ మనవాళ్ళకి అర్థం ఏమిటి? ఆ విశాల భావం పెంపొందించుకోవాలి. అని లేకపోతే ఆయన ఎందుకు ఏడిచేయడం? అలాగే ఆయన అనుభవించిన భోగాలన్నీ అనుభవించవచ్చు. పోనీ ఏమన్నా ధనవంతుడా? అనుభవించిన వాడు కటిక పేదరికం. మనం ఇదివరకే చెప్పుకున్న తిండి లేక బాధపడ్డాడు. 2 రోజులు 3 రోజులు తిండి లేని వాడికి సమస్త సౌఖ్యాలు అక్కడ లభిస్తే అనుభవించడం మానేసి అయ్యో నా దేశంలో ఎవరికి ఎలా లేదు అని చివరికి ఆయన చేసిన ప్రార్థన ఏమిటో తెలుసు? ఋగ్వేద ప్రార్థన అండి. నకామయేకం గతిమీశ్వరాణం అష్టర్థయుక్తాం అపునర్భవం వా. పరమేశ్వర, నువ్వు నాకు ప్రత్యక్షమైనా సరే నేను కోరదలుచుకోలేదు. నకామయేకం గతిమీశ్వరాణం అష్టర్థయుక్తాం అపునర్భవం వా. ఆర్తిం ప్రపద్యే అఖిల దుఃఖభాజాం అంతస్థితో ఏన భవంత్య దుఃఖాః. ఇది స్వామి చేసిన ప్రార్థన. ఇది ఋగ్వేద ప్రార్థన, ఇది ఉపనిషత్ ప్రార్థన. మన ఋషులు ఎంత ఉన్నతంగా ఆలోచించారో చూడండి. వాళ్ళు ఏ కులమో వాళ్ళకి తెలియదు, ఏ మతమో వాళ్ళకి తెలియదు, వాళ్ళు మగ ఆడ కూడా వాళ్ళకి తెలియదు. ఆ విషయాలు వాళ్ళు పట్టించుకోవాలి. మనకన్నీ బిళ్ళలెట్టు కూర్చున్నాం ఇక్కడ. అహంకారాలు బాగా పెంచుకుని కూర్చున్నాం. ఉన్నవాడికి అహంకారమే, లేనివాడికి అహంకారమే, యజమానికి అహంకారమే, పని మనిషికి అహంకారమే. ఎక్కడా వినయాలు, విధేయతలు, సామరస్యాలు లేవు. దానికి సమాధానం ఈ శ్లోకం. నకామయేకం గతిం ఈశ్వరాణం. నువ్వు నాకు స్వర్గం ఇచ్చినా వైకుంఠం ఇచ్చినా కైలాసం ఇచ్చినా నాకు అక్కర్లేదు. అష్టర్థయుక్తాం అపునర్భవం వా, అష్టైశ్వర్యాలతో కూడిన భోగభాగ్యాలన్నీ నాకు ఇచ్చిన, అంతేకాదు అపునర్భవం వా, మోక్షం ఇచ్చినా కూడా నాకు అక్కర్లేదు. మరి ఏం కావాలయ్యా నీకంటే, ఆర్తిం ప్రపద్యే అఖిల దుఃఖభాజాం. నా భారతదేశంలో ఎవరు రకరకాల రోగాలతో బాధలతో మానసిక బాధలతో దుఃఖపడుతున్నారో వాళ్ళందరి దుఃఖాలు నాకు ఇయ్యి, ఈ సుఖం వాళ్ళకి ఇయ్యి అని కోరాడండి ఆయన. ఇది మన వేద ఋషి ప్రార్థన, వేదంలో ఉన్న ప్రార్థన ఇది. ఆ ప్రార్థన చేశాడు. వేదం చదువుకున్నవాడు అంతకంటే ఏం చేస్తాడు, అవే చేస్తాడు. అంత గొప్పది వేదం అంటే. అందులో ఉన్న మాటలు ఇవి. ఆర్తిం ప్రపద్యే, వాళ్ళ ఆర్తిని నేను పొందాలి. అఖిల దుఃఖభాజం, ఏ రకమైన దుఃఖమైనా సరే, అది పేదరికం కావచ్చు, లేదు కుటుంబపరమైన సమస్య దుఃఖం కావచ్చు, తల్లడిల్లిపోతూ ఉండొచ్చు, ఎవరైనా కొడుకునో కూతుర్నో పచ్చికాయ పగిలిపోతే ఆ దుఃఖాన్ని పట్టుకోగలవాండి, అలాంటి దుఃఖాల్లో ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. అంతఃస్థితగా వాళ్ళ హృదయంలోకి నేను వెళ్ళాలి. ఎందుకు, ఏన భవంతి అదుఃఖా, వాళ్ళ దుఃఖాలు పోవాలి, అవన్నీ నేను అనుభవిస్తా, రోగాల రూపంలో బాధల రూపంలో అన్నీ నేను అనుభవిస్తా, నాకు ఇచ్చే. అజానుబాహుం అరవింద దళాయతాక్షం అని రామచంద్రమూర్తి తర్వాత అంత అందమైన శరీరము మనస్సు వ్యక్తిత్వము కలిగి ఉన్నవాడు ఇలాంటి కోరిక కోరాలా? కానీ పట్టాభిషేకాన్ని వదిలేసి జీవులను ఉద్ధరించడానికి రాక్షస సంహారానికి రాముడు వనవాసం చేసినట్టే ఈ మహానుభావుడు నేల మీద పడుకున్నారండి, మంచం మీద పడుకోలేదు. నా దేశంలో వాళ్ళందరికీ ఇటువంటి మంచాలు వచ్చేవరకు నాకు ఇది అక్కర్లేదని చెప్పాడు. అందరికీ చొక్కాలు వచ్చేవరకు నేను చొక్కా తొడగలన్న గాంధీ మహాత్ముడు అన్నాడంటే ఈయన అంతే. నా దేశంలో వాళ్ళకి యోగం పట్టేవరకు నాకు అక్కర్లేదు, పో నాకెందుకు ఈ మంచం అన్నాడు. ఎందుకు పట్టట్లేదని కూడా ఆలోచించాడు. కారణం ఏమిటో తెలుసా, మనం ఎంత గొప్ప దేశంగా భావించినా, ఎంత ఉపనిషత్ దేశమైనా, ఋషి దేశమైనా, మన దేశంలో ఇవాళకి లోపించిందండి తార్కిక దృష్టి. తార్కిక దృష్టి, శాస్త్రీయ వైజ్ఞానిక దృష్టి, సైంటిఫిక్ అవగాహన మనలో చాలామందికి లేదు. సెంటిమెంట్లు ఉన్నట్టుగా ఈ దేశంలో శాస్త్రీయ విజ్ఞానం ఉండదు, పెరగనివ్వరు. అందరూ ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం. ఎవ్వండి మీరు ఫిజిక్స్ సూత్రాల గురించి కెమిస్ట్రీ సూత్రాల గురించి అడగండి, ఇట్స్ నాట్ ఇన్ సిలబస్, దట్ సెమిస్టర్ ఈజ్ ఓవర్, అంతే. నువ్వు ఇంత ఫిజిక్స్లో పిహెచ్డీ చేసావా, ఏం కనిపెట్టావు, ఉన్నదే మళ్ళీ కనిపెడతాడు వాడు. ఫెలోషిప్ కొట్టేస్తాడు, 25,000 30,000 5 ఏళ్ళు కొట్టేస్తాడు. ఉన్నదే కనిపెడతాడు. ఏమిటి, ఐన్స్టీన్ ఈజ్ కరెక్ట్ అని కనిపెడతాడు. ఐన్స్టీన్ కరెక్ట్ అని నువ్వు చెప్పాలి ఇక్కడ, ఆయన ఐన్స్టీన్, నువ్వు స్టెయిన్లెస్ స్టీల్. ఇక్కడ కొత్త కనిపెట్టింది ఏం లేదు. మీరు విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న పరిశోధనలు చూడండి. ఇంకా ఇంకా సైన్స్ ఎలా ఉందో నాకు అవగాహన. మా తెలుగు అయితే ఘోరం అండి అసలు. నందిగామ జిల్లా జానపద గేయాలి, అదో పిహెచ్డీ, కర్మకాలిపోయి ఓ జిల్లాయా, అందులో జానపద గేయాల, నువ్వు పిహెచ్డీ చేస్తావు, దాని మీద ఏముంది అందులో? ఓ 20 పాటలు సేకరిస్తాడు, 20 పాటలని సాగతీసి 200 పేజీలు రాస్తాడు. ఇదివరకు నేను చేసిన పరిశోధన, మా గురువుగారు చేసిన పరిశోధన అన్నీ కాపీ కొట్టేస్తాడు. థీసిస్ కదా, థీసిస్ అంటే తీసేయి వేసేయి, అదే థీసిస్, దాని పేరే థీసిస్, తీసేయి వేసేయి. అన్నీ లిఫ్ట్ ఇరిగేషనే, ఎత్తిపోతల పథకాలు మొత్తం, ఎత్తయి పోసేయి, వేరే నీళ్ళక్కల ఎత్తిపోతల పథకం, ఇందులోంచి తీసి అందులో వేసి పుస్తకాల్లోంచి పుస్తకాలు పుట్టిస్తారు మహానుభావులని. పాత పుస్తకాల నుంచి కొత్త పుస్తకాలు పుట్టిస్తారు, అట్ట మార్చేస్తారు, కొత్తగా పుట్టేస్తారు. పిహెచ్డీ ఎందుకంటే మీరు ఉద్యోగం కోసం పిహెచ్డీ, కర్మగాలిపోవడం అండి ఇది. ఉద్యోగం కోసం పిహెచ్డీ ఏమిటమ్మా? మా చిన్నతనంలో కొన్ని మాటలు వినేవాళ్ళం. వరవిక్రయం, చింతామణి నాటకాలు బాగా ప్రచారంలో ఉన్న రోజుల్లో పల్లెటూళ్ళలో కొంతమంది కుర్రాళ్ళని చదువు కోసం చదివించేవారు కాదు. ఎందుకు చదివించామంటే పెళ్ళి అవ్వట్లేదని అందుకని చదివించేవారు. డిగ్రీ ఉంటే పెళ్ళి అవుతుంది, ఎందుకంటే ఆడపిల్ల ఎవరికి చదువు లేదు కాబట్టి డిగ్రీ ఉంటే పెళ్ళి అవుతుంది. పెళ్లి కోసం చదివించేవాడిని, పెళ్ళి అవగానే మానేస్తామని. పెళ్లి కోసం చదివిస్తావా? ఈ చదువుకి పెళ్ళికి సంబంధం ఉందా? అలాగే ఇప్పుడు ఉద్యోగం కోసం చదివించడం కూడా పెళ్లి కోసం చదివించాలంటది. ఇవాళ ఏ విద్యార్థిని మీరు ప్రశ్నించండి, ఎంకామ్ వాడిని ప్రశ్నించండి, ఎంటెక్ వాడిని ప్రశ్నించండి, ఎందుకని చదువుతున్నాడు? ఫర్ గుడ్ జాబ్, అంతే. జాబ్ కోసం చదువుతావా, బుద్ధి లేదా? జాబ్ అంటే వృత్తి కదండి, వృత్తి కోసం చదివేందుకండి? ఏమీ చదవకుండా సంపాదిస్తున్న కూడా 3 మంది ఉన్నారు, ఏమీ చదవకుండా. 5వ తరగతి చదివిన వాడు లలితా జ్యువెలర్స్ యజమాని, ఆయన చరిత్ర ఆయనే రాశాడు. నేను చదవండి మీరు తెలుస్తుంది. 10,000 కోట్లకు యజమాని వేడ, 5వ తరగతి ఫెయిల్ అయ్యాడు అతను. చదవండి తెలుస్తుంది. ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చింది, బుర్ర తిరిగింది నాకు నిన్న చదివి. నువ్వు మహానుభావుడు రా అనుకున్నావు. గుండె అయినా గుండు భాషను ఆక్షేపించాను, లేదండి జగదేక వీరుడు, ఏమి సందేహంలా, జగదేక వీరుడు. అతను ఆక్షేపించడం తప్పు, జగదేక వీరుడు. వాడుకున్న అతనికి తెలిసిన లాజిక్ ఎవడికి తెలియదు. ప్రపంచం నాడి పట్టుకున్నాడు. 10 రూపాయలకి దిక్కు లేనివాడు 10,000 కోట్ల సామ్రాజ్యానికి అధిపతి వేళ. ఆయన మానవత్వం మర్చిపోలేదు. అతను తొలిసారి ఉపయోగపడిన నగలు వాళ్ళ తల్లిగారు 4 గాజులు. అందుకని వాళ్ళ అమ్మగారు పుట్టిన ఊరు రాజస్థాన్లో ఉంటే అక్కడ 1000 మందికి ఉచిత పాఠశాల నడుపుతున్నాడు అమ్మాయన. 1000 మందికి నడుపుతున్నాడు ఉచిత పాఠశాల. ఈ గుళ్ళు గీయించుకున్న వాళ్ళు అందరూ నడిపారు. ఏమిటి ఆయన గుండుబాసిన తెగ ఆడుకున్నారు నెట్లో ఆయన గురించి. ఈ సన్నాసులు ఆడుకుని ఆ సన్నాసులు ఎవరికైనా ఉపకారం చేశారండి? మహానుభావుడు నిజంగా. నేను చదివి నేను నా భార్య బాణలో వస్తూ దండం పెట్టుకున్నవాడికి, నువ్వు మహానుభావుడురా నిజంగా. జీవితం అంటే అదండి. జీవితం అంటే ఇది. 5వ తరగతి చదువుతుంటే తండ్రి కోప్పడేవాట, నువ్వు 8వ సంతానం పైగా, నీకు చదువురాదు, నా కర్మ కొద్దీ పుట్టావనేవాట. అన్ని తిట్లు పడ్డాడు. మన కళ్ళ ముందు ఉన్నాయి జీవితాలు. ఇక్కడ మన కళ్ళ ముందు ఉన్నాయి. ఈసారి టీవీలో ఆయన కనపడితే నమస్కారం పెట్టుకోండి అమ్మ వెంకటేశ్వరరావులాగా. దాని పుణ్యం నిజంగా. మనకి స్ఫూర్తి పొందాలి. కేవలం ఆకారం చూస్తామండి. మన దేశం పట్ల వివేకానందుడు ఎందుకు మనకి శాస్త్రీయ విజ్ఞానం లేదు అని అంటే, ఎవరైనా మొహం కొంచెం గగ్గులుగా కనపడుతున్న పొద్దున్నే వీడి కనపడ్డాడు ఏమిటి వెధవ మొహం, వెంటనే కామెంట్. ఇక్కడ వాడు ఎంతమందికి దానాలు చేశాడో, వాడు భార్యను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో, వాడు ఏ బలహీన వర్గాల వారికి సాయం చేశాడో నీకేమైనా తెలుసా? వాడు మొహానికో మచ్చ ఉండగానే, ముక్కు పక్కకుండగానే, మూతి పక్కకుండగానే ఆక్షేపించడమే. ఇవన్నీ బాగా ఉండి రంభంలా ఉన్నవాళ్ళు ఏమైనా చేశారా దేశానికి? ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకోవడం తప్ప, ప్రకటనలు ఇవ్వడం తప్ప, సోఫాల పక్కనే కార్ల పక్కన నుంచుని ఇంకేమైనా చేశారా? వీళ్ళకంటే ఆ ముక్కు లేనివాడు, మూతి లేనివాడు మంచివాడే కదండి. అసలు మనిషిని చూడగానే ఎందుకు వ్యాఖ్యానం చేస్తామండి మనం? ఆ ముఖం ఈ ముఖం అని ముందు దరిద్రం తప్పాలి దేశానికి. ఎలా వ్యాఖ్యానం చేస్తావు నువ్వు? హౌ కెన్ యూ ఎస్టిమేట్? వాళ్ళ తత్వం మనకు తెలియదే. వాళ్ళు చదువుకున్నారేమో, వాళ్ళు ఏం సంపాదిస్తున్నారు? ఆడది అనగానే అందం, ఇంకేం లేదా ఆడాళ్ళకి? తెలివితేటలు లేవా? చదువు లేదా? ఉద్యోగం లేదా? ధైర్యం లేదా? ఇవన్నీ చెప్పరేమండి. ఆడదే అనగానే అమ్మాయి బాగాలేదు, బాగుంటే ఏం చేస్తుందమ్మా? బాగోవడం ఒకటే. అందుకని వాళ్ళు కూడా దాని పట్ల శ్రద్ధ చేస్తారు. పూసేసుకుంటూ ఉంటారు బ్యాగ్లోంచి తీసేసి. ఎందుకు ఈ దుర్గుణం వాళ్ళకు వచ్చింది అంటే అందరూ అదే కోరుతున్నారు. ఏం చేస్తారు? ఒక అమ్మాయి కనపడకన్నా ఏం చదువుకున్నామని అడగండమ్మా, బాగున్నామని కామెంట్ చేయకండి. ఆవిడ బాగుందో లేదో మీకు అనవసరం. ఆవిడ భర్తకు సంబంధించిన విషయం, అది ఆవిడ సొంతానికి సంబంధించిన విషయం. ఏం చదువుకున్నామని అడగండి, ఏం తెలివితేటలు అడగండి, ఏం సంపాదిస్తున్నామని అడగండి, ఏం సాధించామని అడగండి. అమ్మాయి చెబుతుంది. ఇవాళ స్త్రీల పట్ల మారవలసిన దృష్టి అది. ఇంతసేపు ఆ పూర్వక మాటలే పెట్టుకుని ఇలాగా అలా ఉన్నారు, ఇలా ఉండారు, అందంగా లేరు. అందం ఆడవాళ్ళు సుత్తా, మగవాళ్ళు మాత్రం అందంగా లేరా? వివేకానందుడు అంత అందమైన వాళ్ళని చూపించండి. అసలు ఆయన అందం పెట్టుకు బతికాడా? ఈ అభిప్రాయాల్లో ముందు మారాలి. అందుకే పాశ్చాత్య విజ్ఞానాన్ని మనం అద్దెకు తెచ్చుకోవలసిందే. ఖచ్చితంగా మన అధ్యాత్మ జ్ఞానాన్ని వాళ్ళకి ఇవ్వవలసిందే. అప్పుడే ప్రపంచం మొత్తం బాగుంటుందని చెప్పాడు వివేకానంద. మీరు ఇక్కడ కాస్త మూలకెళ్ళి సందుకేసి తిరిగితే ఆయన సూక్తి ఒకటి ఉంది చూడండి. ఇప్పుడు కావాల్సింది ఏమిటంటే వేదాంతం విజ్ఞానం కలిపినటువంటి ఆలోచన ధోరణి అని చెప్పాడు. ఈ మూలనే ఉందమ్మా, మూల మీద కొటేషన్. వేదాంతం విజ్ఞానం రెండు కలపాలి. వేదాంతం మనది, విజ్ఞానం వారిది. ఇలా ఎందుకు ఉంటుందో తెలుసు. ఇది ఆశ్చర్యమే లేదు. ఈ దేశంలో వేదాంతం, తత్వం, కళలు బాగా విలసిల్లుతాయి. పాశ్చాత్య దేశాల్లో మీకు ఐరోపా ఖండంలో కళలు ఏవో చెబుతారు కానీ వాళ్ళ తలకాయ అన్ని యాబ్స్ట్రాక్ట్ యాక్ట్ ఏముండదు. అక్కడ ఆ బొమ్మ ఏమిటో వాడికే అర్థం కాదు, మనకు అంతకంటే అర్థం కాదు. మన దగ్గర ఎవరైనా శ్రీరాముడు బొమ్మ వేస్తే శ్రీరాముడిలాగే ఉంటుంది. వాళ్ళ కవితా సంపుట్లు, ఇంగ్లీష్ కవితా సంపుట్లు, పుస్తకాలు ఉంటాయి చూడండి. ఏమిటో ఇలా గీత గీస్తాడు, మధ్యలో స్కేలు పెడతాడు, ఏనుగు తొండం పెడతాడు, పైన తోక ఒకటి పెడతాడు, పైన జెండా పెడతాడు, మధ్యలో సూర్యకాంతి పెడతాడు. ఏది అర్థమై సావు. దీన్ని అస్పష్ట కవిత్వం అంటారు. దీనికి అంతకే మోడర్న్ ఆర్ట్ అని పేరు. ఇదో దరిద్రం. అక్కడ మోడర్న్ ఆర్ట్ అంటే అర్థం కాకపోవడమా? ఎందుకంటే భద్రాచలం రాముడు పట్టాభిషేకం నయం శుభ్రంగా అర్థమవుతుంది. నువ్వు బొమ్మ వేసినా, పద్యం రాసినా అర్థమయ్యేలా చేస్తావా? అర్థం కాకుండా ఏదో చేస్తావా? కళల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో భారతీయుల కాలి గోటికి కూడా ప్రపంచంలో ఎవ్వరూ పోలరు. లలిత కళల విషయంలో మందపై చేయి. అసలు మన కాళిదాసు కవిత్వం, మనం విశ్వనాథ సత్యనారాయణ గారు లాంటి వాళ్ళ కవిత్వం అందుకోవాలంటే వాళ్ళు దేశం మొత్తం ఇంకో జన్మ ఎత్తాలి. ఒక మనిషి కాదు, దేశం మొత్తం ఎత్తాలి ఇంకో జన్మ. కల్పవృక్షం లాంటిది పట్టుకోవాలంటే వీళ్ళు ఎక్కడ మిగులుతారండి? వీళ్ళు ఏం చెప్పగలరు? అందుకే ఆ కళలు ఇక్కడ ఎందుకు అభివృద్ధి అవుతాయి? తత్వజ్ఞానం కూడా, వేదాంత శాస్త్రం కూడా. మనం చెప్పాను మీకు 32,000 యోగ వాసిష్టం, 3,000 శ్లోకాలతో రుభుగీత, 700 శ్లోకాలతో భగవద్గీత, 300 శ్లోకాలతో అష్టావక్ర గీత, 100 శ్లోకాలతో వేదాంతుడిండిమో. అది కూడా మా వల్ల కాదండి. ఏడవలైవుల ఇదేనా ఏడు అని 10 శ్లోకాలతో దక్షిణామూర్తి స్తోత్రం. అది కూడా మా వల్ల కాదండి. 5 శ్లోకాలతో మనీషా పంచకం. కేవలం కిం జ్యోతిస్తవ భానుమానహనమే అన్న ఒక్క శ్లోకంతో ఏకశ్లోకి. ఒక్క శ్లోకం నుంచి 32,000 శ్లోకాల వరకు విస్తృతంగానూ సంక్షిప్తంగానూ కూడా ప్రపంచానికి వేదాంతం అందించిన ఏకైక జాతి భారత జాతి. అదే స్వామి సమాధానం చెప్పాడు సరిగ్గా. అక్కడ పాశ్చాత్యులు కొంతమంది ఏమిటంటే మీ దేశంలోనే ఎక్కువ ఉంటాయి, ఇంతమంది ఇన్ని ఉపన్యాసాలు ఇచ్చారు, మా క్రైస్తవ మతంలో కూడా మేము చాలా విన్నాం, ముస్లిం మతంలో విన్నాం, ఏది మీరు చెప్పినట్టుగా తార్కికంగా ఆకర్షణీయంగా లేదు. అసలు మీ దగ్గర ఈ వేదాంతం తత్వం వెలసెల్లడం, మా దగ్గర ఈ శాస్త్రీయ విజ్ఞానం వెలసెల్లడం, ఇదేమిటండి ఏదో విభజించినట్టుగా అవుతుంది అంటే సరిగ్గా స్వామి శాస్త్రీయమైన ఆలోచన మా మెదడు అర్థమైతే ఇది అర్థమవుతుందని చెప్పాడు. మానవుని మెదడు రెండు ద్విధా విభక్తము సుమీ. మానవుని మెదడులో ఎప్పుడు కుడివైపు శాస్త్రీయ విషయాలకి, వైజ్ఞానిక విషయాలకి, మ్యాథమెటిక్స్కి స్పందిస్తుంది. ఎడంవైపుని కళలకి, ఎడంవైపు మెదడు భాగం కళలకి స్పందిస్తుంది. స్త్రీ కళాస్వరూపం, పురుషుడు శాస్త్రస్వరూపం. అందుకే మన సంప్రదాయంలో పురుషుడికి స్త్రీని ఎడంవైపు కూర్చోబెడతారు, అంత అర్థం ఉంది అందులో. అంతేకాదు పురుషుడు తాత్విక స్వరూపం, స్త్రీ ప్రకృతి స్వరూపం, వృద్ధి చెందాలి. ఈ పరమాత్మ తేజస్సు ప్రకృతిగా వృద్ధి చెందాలంటే ఎడం వైపునే ఉండాలి. పరమాత్మకి నిర్వచనం ఏమిటంటే మనకు చెప్పింది శ్లోకాల్లో, పూర్ణమిదం పూర్ణమద పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అంతే కదండి, పూర్ణం అంటే సున్నే కదా, మిగిలినవని పక్కనట్టండి, సున్నే కదా. సున్నకి మీరు కుడివైపుని అంకె వేయండి, ఒకటేయండి, ఏముండదు. సున్నా ఒకటే అంటే ఎవడో డబ్బులు ఇవ్వడం, ఒకటి పక్కన 2, 3, 6 వేయండి, 0, 1236. నీకెవరు చెక్కు రాస్తే డబ్బులు ఎవరు? ముందు సున్నందు తీసేయమంటారు. ముందు సున్న ఉన్న తర్వాత నువ్వు ఎన్ని అంకెలు వేసినా ₹1 ఇవ్వరు. అదే సున్నకి ఎడం వైపున ఒకటేయండి, ₹10 అయింది. 2 వేసేవరకు ₹210 అయింది, 3 వేసేవరకు ₹3210 అయింది, 4 వేసేవరకు ₹4,343,210 అయింది. నువ్వు వేసుకుంటూ వెళ్ళిన కొద్దీ వృద్ధి. అంచేత పురుషుడు పూర్ణస్వరూపం, పూర్ణ పరమాత్మ స్వరూపం, స్త్రీ ప్రకృతి స్వరూపం. ఆ పురుషుడికి ఎడం వైపునుంటేనే వృద్ధి చెందుతుంది, చూడు వైపునుంటే వృద్ధి చెందదు. పెళ్లి చేసుకునేది ఎందుకు? మగవాడు సంతానం కోసం, ఇద్దరు బతకడానికి కాదుగా. అయితే విడిగా బతకచ్చుగా. సంతానం రూపంలో వంశం వృద్ధి చెందాలంటే స్త్రీ ఎడం వైపున ఉండాలి. అందుకని వామపక్షంలో కూర్చోబెడతారు. అక్కడ కూర్చోబెట్టడంలో ఇంత ఆచారం, ఇంత తత్వం ఉందని మిగిలిన వాటిలో ఎంత ఉంటుందో ఊహించండి. ఇప్పుడు అంత మాత్రం చేత పొరపాటున ఎప్పుడైనా కుడివైపున కూర్చుంటే కొంపలు అంటుకున్నాయి, ఏదో ఇల్లు కూలిపోతుంది అనుకోకండి, అదంతా సెంటిమెంట్ మళ్ళీ అక్కడ. దాని తత్వం ఇది. ఇప్పుడు మనం ఎక్కడ కూర్చుంటాం? హాయిగా తెలిసింది కాబట్టి అక్కడే కూర్చుంటాం. ఇంకోలా ఎందుకు కూర్చుంటాం? లేదు, భర్త అనుమతిస్తే వాడిని ఎత్తి మీద కూర్చుంటాం, నష్టం ఏమిటి? అంటే ప్రతిదీ ఏమిటి ఏమిటి అని వాదించడం కాదు, ఏదో చెప్పారు పెద్దవాళ్ళంటే అందులో ఉంటుంది కదా. ముందు చేసేస్తూ ఉంటే ఎప్పుడో 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో మా బోటికాడు ఒకడు పుడతాడు, చెబుతాడు అది పెద్ద విషయమా, ఎవడో ఒకటి చెప్పే వరకు మానేస్తావా? స్నానం చేయడం మానేసామా? ఎందుకు తెలియకుండా చేసేసాం కదా. స్నానం విశేషాలని తెలుసుకుని మొదలెట్టామా? అయితే ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళని చిన్నతనంలోనే స్నానం చేయకపోతే. ఏ ఆచారమైనా అంతకుముందు పెద్దవాళ్ళు చెబుతున్నారు చేసేయి, వాళ్ళు ఏదో అనుభవంతో చెబుతారు కదా. నష్టమైతే చెప్పరు కదా తల్లిదండ్రి. వ్యాధులు వచ్చే ఆచారాలు ఏం చెప్పరు కదమ్మా, ఎందుకు చెబుతారు? ఉపయోగించేదే చెబుతారు వాళ్ళు. ఆ మాత్రం నమ్మకం లేకపోతే ఎలాగా? అలాంటివన్నీ ఉంటాయి తాత్వికాలుగా. అది సరిగ్గా మెదడు కూడా కుడివైపుని శాస్త్రీయ వైజ్ఞానిక విషయాలకి స్పందిస్తుంది వెంటనే, ఎడంవైపుని కళాపరమైన విషయాలు, తాత్వికమైన విషయాలకి స్పందిస్తుంది. ఇది ఎలాగో భూమండలం కూడా అంతే. తూర్పు దేశాలన్నీ కళలకి, తాత్విక విషయాలకి స్పందిస్తాయి. పాశ్చాత్య దేశాలన్నీ శాస్త్రీయ వైజ్ఞానిక విషయాలకి స్పందిస్తాయి. ఎందుకంటే విష్ణుమూర్తి భారతదేశంలోనే మాత్రం ఉండగా అమెరికాలో, ఆస్ట్రేలియా కూడా ఆయనే ఉంటాడు. అలా ఎక్కడ మన పురాణాలు చెప్పాలి, విష్ణుమూర్తి భారతదేశానికి సొంతం అని ఎక్కడ చెప్పాలి. అఖిలాండ కోటి నాయ బ్రహ్మాండ నాయకుడు అంటే అమెరికా కాకుండానా? మొత్తం అంతా కదా, మొత్తం అంతా భూమండలం అంతా మనిషి మెదడు అనుకుంటే భూమండలం మీద సగభాగం కళలకు స్పందిస్తుంది, సగభాగం శాస్త్రీయ విజ్ఞానానికి స్పందిస్తుంది. అందుకని ఆ దేశంలో వాళ్ళకి సహజంగా ఆ మట్టి అయితే, ఆ నీళ్ళు అయితే వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది అంటే లాజికల్ థింకింగ్, లాజికల్ థింకింగ్, ప్రతిదీ లాజికల్. మన దగ్గర ఆలోచన ఎలా ఉంటుందంటే అంతస్తత్వం, అంతస్తత్వం లోపల ఎందుకు చెప్పారు అసలు, దీని ఉద్దేశం ఏమిటి, అంతస్తత్వం. ఆ అంతస్తత్వంలోకి వెడితే వేదాంతం దొరుకుతుంది, వెళ్ళకపోతే సెంటిమెంట్ మిగులుతుంది. ఆచ మనం అంతస్తత్వం చెప్పుకున్నాం, ఎడంవైపు కూర్చోవడం అంతస్తత్వం చెప్పుకున్నాం, అన్నిటికీ అంతస్తత్వం చెప్పుకుంటున్నాం. ఆ అంతస్తత్వం మీద దృష్టి పెడితే భారతీయుడికి దొరికినట్టుగా మిగిలిన వాడికి దొరకడం కష్టం. ఎందుకంటే ఇక్కడ ఈ జీన్స్లో, ఈ జన్యువుల్లోనే ఆ లక్షణం ఉంది, తేలిగ్గా దొరుకుతుంది. అదే చెప్పాడు ఆయన. ఇంత గంభీరమైన విషయాలు చెప్పేవాడే భారతదేశ వైభవాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళలో చాలామంది అడిగారు, ఏముందండి భారతదేశ వైభవం? ఓ మీరు చెప్పేస్తున్నారు కానీ దెబ్బలాట్లు ఎక్కువండి, మత కలహాలు ఎక్కువండి, గొడవలు ఎక్కువండి భారతదేశంలో. అయితే బ్రిటిష్ వాళ్ళు ఎందుకు ఆక్రమించగలిగారండి? కనీసం భారతదేశంలో అనేక కులాలు, అనేక మతాలు, అనేక ప్రాంతాలు, అనేక భాషలు, ఎక్కడ యూనిటీ అనేది కనపడదు అసలు. కనీసం రంగులో కూడా యూనిటీ లేదండి. కొందరు నల్లగా ఉంటారు, కొందరు తెల్లగా ఉంటారు, కొందరు ఎర్రగా ఉంటారు, కొందరు ఏమిటో చామనచాయిగా ఉంటారు. మా అమెరికా వాళ్ళని చూడండి, కోసినకు అందగడ్డల్లాగా అందరూ ఒకే రంగులో ఉంటారు. నిజంగానే వాళ్ళు అలాగే ఉంటారు. దానికి స్వామి మళ్ళీ నోరెత్తకుండా జవాబు చెప్పాడు. భారతదేశాన్ని ఏమన్నా అంటే తాడెత్తును లేస్తాడు ఆయన. మన లోపాలు ఉంటే మనం చర్చించుకోవాలి, కానీ వాడికి లొంగకూడదు. ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, మన లోపం ఉంటే మనం చర్చించుకుంటాం, సవరించుకుంటాం, కానీ వేరే మతం వాడికి, వేరే దేశం వాడికి మనం లొంగకూడదు. వాడికి గట్టిగా జవాబు ఇచ్చే, మళ్ళీ లేవకుండా చెళ్ళును కొట్టినట్టు చెప్పాలి, లేదా చమత్కారంగానైనా చెప్పాలి. అందుకని వెంటనే చెప్పండి, నిజమేనయ్యా మాకు అనేక కులాలు ఉంటాయి, అనేక మతాలు ఉంటాయి, అనేకం ఉంటాయి, నీకేమీ ఉండవు, అందరూ ఒకటే రంగులో ఉంటారు. మా దేశంలో నల్లవాళ్ళు ఉన్నారు, ఎర్రవాళ్ళు ఉన్నారు, తెల్లవాళ్ళు, చామన చాయి వాళ్ళే ఎక్కువ ఉంటారు, అందరూ ఉంటారు. ఎందుకంటే గుర్రాలు రకరకాల రంగుల్లో ఉంటాయి, గాడిదలన్నీ ఒకే రంగులో ఉంటాయి. ఇప్పుడు వాడేమిటో వాడికి తెలిసి వచ్చింది. ఎంతసేపు యూనిటీ అంటే ఒకటే రంగులో ఉండడమా? ఏమిటి ఒకటే రంగులో ఉంటే ఏం చేస్తారు? గోడకి వెళ్ళేస్తారా? ఈ గోడ ఒకటే రంగులో ఉంటే మంచిదండి, వెళ్ళేయడం తేలిక, రంగు వేయడం తేలిక. రకరకాల రంగులు ఉంటే కష్టం కదా, అంతకుమించి కలిసి వచ్చేది ఏమిటండి? ఒకటే రంగులో ఉంటే వైవిధ్యం లేకుండా ఉంటుంది ప్రపంచం. అందుకే మీకు అమెరికా వెళ్ళినప్పుడు నేను ఇప్పటికో 10-12 సార్లు వెళ్ళాం కదా, చూస్తాను కదా, ఏదో ప్రయాణం అంటారు, కాసేపు బాగానే ఉంటుందండి, తర్వాత నిద్ర వచ్చేసింది. ఎందుకంటే ఒకటే, అన్ని ఇళ్ళు ఒకలాగే ఉంటాయి, ఎక్కడ తేడా కనపడదు. అది బాగానే ఉంది, యూనిఫార్మిటీ బాగానే ఉంది, వెరైటీలు ఏం లేదు. అదే మన భారతీయ హైదరాబాద్లో కూడా ముఖ్యంగా నచ్చి బాబోయ్ అసలు అడ్రస్ పట్టుకోవడం చాలా కష్టం. 304/2A/107 ఎన్ని బార్లో తీరా అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఆయన కిళ్ళి కొట్టి పక్కన అంటాడు వెళ్ళాల్సిందే. మళ్ళీ అక్కడికి వెళ్ళాక కూడా ఏం తెలీదు. పెద్ద 3 అంతస్తుల మేడ ఉంటుంది, పక్కనే పూరి గుడిసి ఉంటుంది, పక్కనే ఒక ఆవు గడ్డి తింటూ ఉంటుంది, మళ్ళీ పక్కనే పెద్ద దేవాలయం ఉంటుంది, వెంకటేశ్వరాలయం అంటాడు. ఇది వైవిధ్యం. మంచి చెడ్డలు పక్కనెట్టండి, ఎక్కడుండే గొప్పతనాలు అక్కడ ఉన్నాయి. అంచేతను భిన్నత్వంలో ఉన్నంత మాత్రాన ఏకత్వం లేదనుకోవద్దు. ఇంత భిన్నంగా ఉన్నా ఏకంగా ఉన్నాం కదా. ఇలాగ ప్రతిదానికి ఇలాగే చమత్కారంగా చెప్పేవాడే. అనేక అఖండమైన సన్మానాలు మీకు చేశామండి. మీ దేశంలో ఎప్పుడైనా చేశారా ఇటువంటి వాటికి? మీరు భగవద్గీత మీద మాట్లాడితే మేము ఎంత సన్మానాలు చేశాం, దేశం అంతా తిప్పాం, ఐరోపా ఖండం కూడా తిప్పాం, ఇన్ని దేశాల్లో తిరిగారు మీరు, ఇంత సన్మానాలు మీకు ఎప్పుడైనా ఇండియాలో జరిగాయా? అయినా ఇండియా ఇండియా అంటారు ఏమిటంటే సమాధానం చెప్పాడు, మా దగ్గర భగవద్గీత మీద మాట్లాడినంత మాత్రాన సన్మానాలు చేరయ్యా, ఎందుకంటే భగవద్గీత వేదాంతం మా దగ్గర గొడ్లు కాసుకునేవాళ్ళు కూడా మాట్లాడతారు, మీ దగ్గర ఎవరికి తెలియదు కాబట్టి నాకు సన్మానం చేశారండి. ఇంత నిష్కర్షగా ఉండేవాడు. మీ దగ్గర ఎవరికేం తెలియదు కాబట్టి నేను మాట్లాడిన మాటలు మీకు గొప్పవిగా అనిపించే, నిజానికి అవి అంత గొప్పవి కావు. మా దేశంలో ఎందుకు సన్మానం చేయలేదు నాకు అంటే, నేను గొప్పవాడిని కాకపోవడం, వాడు కూడా నాకంటే గొప్పవాడు. పల్లెటూళ్ళలో కూడా అందరికీ అన్నీ వచ్చు, అందుకని భగవద్గీత గురించి మాట్లాడడం పెద్ద విషయం కాదు. ఆ గొడ్లు కాసేవాడు కూడా మాట్లాడతాడు భగవద్గీతలో. ఆ మాటకు వస్తే పక్కా నిజం చెప్పాలంటే భగవద్గీత ప్రబోధించింది గొడ్లు కాసేవాడే కదండి. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహతు. ఉపనిషత్తులన్నీ గోవులైతే ఆ గోపాలనందనుడే కదా, గొల్లవాడే కదా పిండి మనకిచ్చింది. గొల్లవాడు చేయకపోతే భగవద్గీత పుట్టిందా? అంత శక్తి ఉండేదండి ఆయన మాటలు. ఊగే సరదాకి గొడ్లు కాసుకునేవాళ్ళు అని వాళ్ళు, నిజమే మా దగ్గర గొడ్లు కాసుకునే వాళ్ళకు కూడా ఈ మాటలు తెలుసు. ఆ మాటకు వస్తే మీరు ఈవేళ నేను మాట్లాడిన భగవద్గీత గొడ్లు కాసుకునేవాడే పుట్టించాడు, యూనివర్సిటీల్లో చదివినవాడు పుట్టించడా? ఇదండి భారతదేశాన్ని గురించిన ఆయన అభిమానం. అంత తీవ్రంగా మాట్లాడేవాడు ఎవరైనా సరే. అదే సందర్భంలో అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళకి ఏం చెప్పాడంటే, వైదిక ధర్మంలో ఉండే ప్రత్యేకత తెలియాలి కాబట్టి వచ్చేటప్పుడు ఆయన ఊరికే రాలేదండి. సహస్రద్వీప వనం అని న్యూయార్క్ దగ్గర లారెన్స్ నదిలో మధ్యలో ఉందండి. 1000 ద్వీపాల్లో ఉంటాయండి. 1000 అంటే 1000 కాదు, చాలా మధ్యలో ఇలా దిబ్బలు తేలినట్టుగా ఉంటాయి. ఆ దేశంలో వాళ్ళందరూ ఎప్పుడైనా ప్రశాంతత కావాలంటే భార్యాభర్త కానీ లేకపోతే ఒంటరిగా ఉండేవాళ్ళు కానీ అక్కడికి వెళ్ళిపోతారు పడవలు వేసుకొని. ఆ ద్వీపం మీదే ఒక్కడో ఉంటాడు, ఓ 10 రోజులు ఉంటాడు, వస్తాడు. అమెరికాలో ఈ నాగరికత చాలా ఎక్కువ, ఫర్ మెంటల్ పీస్ వాడు మెంటల్, అందుకని వాడు ఎప్పుడు మెంటల్ పీస్ కావాలి. మన దగ్గర మెంటల్ పీస్ అనేది ఈ మధ్య సమస్య అయిపోతుంది కర్మ కొద్ది. అసలు ఈ మానసిక ఒత్తిళ్ళు, సైకియాట్రిస్టులు పెరగడం, ఈ మానసిక సమస్యలు ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి. మన దగ్గర ఇదివరకు అసలు లేవి. ఏమిటంటే ఏదైనా కాస్త మనస్సులో ఇబ్బందిగా ఉంటే వెంటనే గుళ్ళోకి వెళ్ళిపోతారండి. మన దగ్గర హాయిగా దేవుడు దండపడం, గర్భగుడిలో దేవుడు చూస్తున్నా అన్నీ పోతాయి. కాసేపు అక్కడ కూర్చుని అదేదో మళ్ళీ అయితే విష్ణు సహస్రం తీసి చదువుకుంటారు, లలితా సహస్రం చదువుకుంటారు, లేకపోతే వివేకానంద స్వామి సూక్తులు చదువుతారు, ఏం చదువుతారు, ఏదైనా పర్వాలేదండి. మనశ్శాంతికి చాలా ఉపాయాలు ఉన్నాయి. సైకియాట్రిస్టులు పెరగవలసిన అవసరం ఏం లేదు దేశంలో. ఇక్కడ దాన్ని ఓ పెంచి ఎక్కలేదు, ఇంకా దాన్ని పెద్ద భయంకరమైన సమస్య చేసేసి పైగా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన మనస్సును మనం సరి చేసుకోవాలి తప్ప శ్రీ మహావిష్ణువు దిగొచ్చినా సరి చేయలేడు, జరిగే పని కాదు అది. భౌతిక ఆరోగ్యానికి మందులు ఉంటాయి కానీ మనోవ్యాధికి మందు లేదన్నారు పూర్వం పెద్దవాళ్ళని అడగండి మీరు. మనోవ్యాధికి మందు లేదంటే అర్థం మందు లేదని కాదు, బయటవాడు వేసే మందు ఏది లేదు, అది నువ్వే వేసుకోవాలి. నువ్వు వేసుకునే మందు నన్ను వేయమంటే ఎలాగా? పైగా మందు లేదని ఎందుకంటారు? మనస్సు ఒక పదార్థం కాదు, మీరు ఎలా మందు వేస్తారు చెప్పండి. నిన్న చెప్పాను నేను, మనస్సు ఉందని నిరూపిస్తే ₹1,00,000 ఇస్తానన్నా ఎప్పటికీ కట్టుబడి ఉంటా, ఏం అనుమానం లేదు. మనస్సు ఉందని నిరూపించాలి, ఏ సైకాలజిస్ట్ అయినా సరే, ఏ సైకియాట్రిస్ట్ అయినా సరే. మనస్సు ఉందని నిరూపిస్తే ₹1,00,000 ఇస్తా, కోటైనా ఇవ్వచ్చు, నా దగ్గర లేవు, ఏం చేయమంటావు? ఉన్నంతవరకే ఇవ్వాలి కదా, మళ్ళీ అప్పు చేస్తే అలాగే. అప్పుడు నా మనస్సును నేను నిరూపించుకోవాలి, అభ్యంతరమేలా నిరూపించమనండి. నీ ఏదో ఒక వస్తువు ఉంది అంటారు, కొన్ని ప్రమాణాలు ఉండాలని శాస్త్రం ప్రకారం. ఊహిస్తే కుదరదండి ఇక్కడ. ఆలోచన ఉంది కాబట్టి మనసు, ఆలోచన లేని స్థితి కూడా ఉంది. సుషుప్తిలో ఉన్నాం మనం, ఆలోచన లేదు, మనసు ఏమైంది చెప్పానండి. గాఢ సుషుప్తిలో ఉన్న ఆలోచన లేదు, మనసు ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికైనా వెళ్ళిందే కదా మళ్ళీ వచ్చేది, ఎక్కడికి వెళ్ళలేదు అంటే ముందే లేదనమాట. తర్కం చాలా ఉంటుంది, అంచేత మనస్సు లేదు. లేని దానికి మందు వేయడం ఏడు అర్థం లేని విషయం, ఉన్నదానికి వేస్తారు ఎవరైనా. అంతే మనోవ్యాధి అండం, మందు అండం, సైకియాట్రిస్ట్ అండం, సిట్టింగ్ అండం, స్టాండింగ్ అండం, 4 సార్లు స్టిట్టింగ్ అండం, 4000 కొట్టేసిన తర్వాత యూ హ్యావ్ టు చేంజ్ యువర్ మైండ్ సెట్. అది చేతకాక కదా నీ దగ్గరికి వచ్చింది. ఇంతేనండి చెబుతున్నది. దంపతుల మధ్య విభేదాలు వస్తగానే ఫ్యామిలీ కౌన్సిలింగ్ అంటారని కూర్చోబెడతారని, 1 గంట 2 గంటలు మళ్ళీ రమ్మంటారని, మిఠాయిండ్లు పెడతారని, మైసూర్ పాకాలు పెడతారని, ఏదో చేస్తారని. అన్నీ అయిపోయాక 3 నెలలు అయ్యాక మీరు కొంచెం మైండ్ సెట్ మార్చుకోవాలమ్మా. ఏంటి మార్చుకునేది? మార్చుకుంటే నీ దగ్గరికి ఎందుకు? నువ్వు ఏదైనా డెప్పో చెప్పో పెట్టి మారుతావేమో అని వచ్చాను అక్కడికి. కానీ భౌతిక వైద్యం మీరు గమనించండి, తలపోటు కానీ, కాళ్ళనొప్పి కానీ, కడుపు నొప్పి కానీ బిళ్ళలకి తగ్గుతుందా లేదా? తగ్గుతుంది. మనసు పనిచేయపోయినా తగ్గుతుంది. అక్కడ మనసు పనిచేస్తే శ్రద్ధ వల్ల ఎక్కువ తగ్గుతుంది, వెంటనే తగ్గుతుంది. కానీ మనసులో ఇష్టం లేకపోయినా, డాక్టర్ అంటే ఇష్టం లేకపోయినా సరే, భయం ఉన్నా సరే మందు పనిచేస్తుందండి ఎంతో కొంత. ఎందుకంటే భౌతిక పదార్థం ఉన్న చోట భౌతిక పదార్థం పనిచేస్తుంది. మనస్సు లేనే లేదు, దానికి మందు లేదు. అది ఉందని నీకు ఎప్పుడు అనిపిస్తుంది? ఆలోచించినప్పుడు. అంచేది మార్చుకోవలసింది నీ ఆలోచనే. మరి నన్ను చేయమంటే ఎలాగా? నా ఆలోచన నేను మార్చుకోలేకపోతున్నాను, నీ ఆలోచన నేను ఎలా మారుస్తానమ్మా? ఎవరైనా సరే నా ఆలోచన నేను మార్చుకోలేకపోతున్నా. ఈ రహస్యాన్ని గమనిస్తే మన మనస్సు మీదే మనం శ్రద్ధ చేస్తాం పూర్తిగా. అదే ధ్యానం, అదే ధ్యానం. మన మనస్సునే చూడమంటారు ఏ మహర్షి అయినా అంతే. మనస్సును నేరుగా చూడండి, మనస్సును నేరుగా చూడండి, అది ఏం ఆలోచిస్తుందో గమనించండి. ఆశ్చర్యం ఏమిటంటే గమనించడం మొదలు పెడితే ఆలోచించడం మానవుతుంది. పెద్ద దొంగది, పెద్ద దొంగ. మనం గమనిస్తున్నామంటే ఆలోచన ఆగిపోతుంది. గమనింపే నిర్లిప్తత, గమనింపే నిర్లేపత. నిర్లేప నిర్మల నిత్య అంటే అదే. నిర్లేప అంటే గమనింపు, గమనిస్తే ఆగిపోతుంది. జిడ్డు కృష్ణమూర్తి గారు మొత్తం పుస్తకాలన్నా అదే చెబుతాడు, గమనించవాయా గమనించవాయా అంటే. మనం ఇంకోటి పెడతాం దానికి గమనించడానికి, అయితే ఇంకో మీటర్ పెడతాం అక్కడ గమనించడానికి, మనం గమనించడం. ఇక్కడ ఆ మనస్తత్వాన్ని పట్టుకోగలగాలి. అది పట్టుకున్నాడు కాబట్టి అక్కడ ఆయన ఈ ద్వీపవనానికి వెళ్ళడం ఉంది, ఆయన వెళ్ళాడు తెలుసుకుని అది ఎవడో చూద్దాం పదండి అని వెళ్ళి, వెళ్ళడంలో మామూలుగా ఒక 12 మంది యువ సన్యాసులను తీసుకుని వెళ్ళాడు. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు, అక్కడ తయారైన వాళ్ళు ఉండగా మార్గరెట్ నోబెల్ మహానుభావురాలు నివేదిత పేరు మీద ఇక్కడికి వచ్చి ఎంత సేవ చేసిందండి ఆవిడ. అటువంటి వాళ్ళని ఒక 12 మందిని అక్కడ తీసుకెళ్ళాడు శిక్షణ ఇవ్వడం కోసం. ఆ న్యూయార్క్ నగరం దగ్గర లారెన్స్ నదిలో ఉండే ద్వీపాల దగ్గరికి తీసుకెళ్ళి ఓ 2 నెలలు అక్కడే ఉన్నాడు పూర్తిగా. వాళ్ళకి వైదిక ధర్మ రహస్యాలు చెప్పాడు మహానుభావుడు. నేను ఇక్కడ ఉండలేను కదా, నేను వెళ్ళిపోతాను, మీరు ఇక్కడ ప్రచారం చేయండి, ఈ దేశాల్లో ప్రచారం చేయండి భారతీయ సంస్కృతిని, ధర్మాన్ని. భారతీయం అని చెప్పకండి, సనాతనం అని చెప్పండి. భారతీయం అనగానే వాళ్ళకు ఫీలింగ్ వస్తుంది, విదేశీది మనం ఎందుకు నేర్చుకోవాలి, మనకి లేదా మరి వాళ్ళకే ఉంటుంది. అందుకని అది ముఖ్యం కాదు ఇక్కడ, ధర్మం మంచి జరగడం కదా, సనాతన ధర్మం అని చెప్పండి. ఏమిటండి సనాతన ధర్మం అంటే? వైదిక ధర్మ మార్గముల బ్రహ్మ రహస్యం అదే గదా కవి, వైదిక ధర్మ మార్గముల బ్రహ్మ రహస్యం అదే గదా కవి, కాదనలేదు మానవుని కాంక్షలనెన్నడు, కాదనలేదు మానవుని కాంక్షలనెన్నడు, ధర్మ మార్గ సంపాదితమర్థమున్ నియమబద్ధము కామము, ధర్మ మార్గ సంపాదితమర్థమున్ నియమబద్ధము కామము, తద్విరక్తిచే వేద తదంత మార్గముల విశ్రుత మోక్షము పొందుటొప్పగున్. ఇది వైదిక ధర్మం. వైదిక ధర్మంలో ఉన్న వాళ్ళకి, హిందూ ధర్మాన్ని అనుసరించే వాళ్ళకి ఆందోళన ఉండే అవకాశం లేదు. హిందూ అయి ఉండి ఆందోళన చెందుతున్నాడు అంటే హిందుత్వం వాడికి అర్థం కాలేదన్నమాట. హిందుత్వం అంటే బొట్టెట్టుకోవడం, నామాలు ఎట్టుకోవడం కాదు, గుండు గీసుకోవడం కాదు. ధర్మార్థకామ మోక్షాలు 4 ఖచ్చితంగా జీవితానికి లక్ష్యాలు నిర్దేశించారు. ముందు ధర్మంగా ఉండు, నీ ధర్మం ఏదో నువ్వు చేయి. నువ్వు చేపలు పట్టేవాడివైనా సరే నీ ధర్మం నువ్వు చేయి. నువ్వు విశ్వవిద్యాలయంలో ఆచార్యుడివైనా సరే నీ ధర్మం నువ్వు చేయి, దీని నుంచి మారాలని కోరుకోవద్దు. ఈ చేపలు ఎంతకాలం పడతాం, నేను ఆచార్యుడు అయితే బావును, ఇక్కడే చెడిపోతున్నాడు మనిషి. ఆ వృత్తిని ఎందుకు పవిత్రంగా భావించవు, ఆ వృత్తిని ఎందుకు గొప్పదిగా భావించవు? మనం కూడా పెద్ద స్థానాల్లో ఉన్నవాళ్ళం, వాళ్ళని తేలిక చేసి మాట్లాడతాం. చదువు రాని వాడు ఎవడన్నా ఉంటే గొడ్లు కాసుకోపోయి అంటాం. గొడ్లు కాసిన వాడు శ్రీకృష్ణుడు, అమ్మా చదువురా కాసుకోరా ఎలా అంటామండి ఆ మాట? గొడ్లు కాసుకోపోయి, గొడ్లు కాసుకోవడం అంత తేలికే అని పినహా ఇవాళ విద్యార్థుల్ని కాపలాగాయడం కంటే గొడ్లు గాయడమే తేలిక చాలా చోట్ల. ఏ యూనివర్సిటీలో ఏ విద్యార్థులు ఏ హాస్టల్ వార్డుని ఆపగలుగుతున్నాడండి? ఆపితే ఆయన కొడుతున్నారు వీళ్ళు. యూనివర్సిటీ వీసీలు ఎవరవ్వాలో విద్యార్థి సంఘాలు నిర్ణయిస్తున్నామో అంత కర్మ పట్టింది దేశానికి. ఇట్స్ ఫ్యాక్ట్, ఇట్స్ ఫ్యాక్ట్. నా కొడుకు నాకు చెప్పిన మాట ఇది. యూనివర్సిటీ వీసీ ఎవరవ్వాలో విద్యార్థి సంఘాలు నిర్ణయిస్తున్నాయండి రాజకీయాల కారణంగా. వీళ్ళు శాసిస్తారు, అందుకని వీసీలు వీళ్ళని పట్టుకుంటున్నారు. అరే కొంచెం చూడరా అని. ఏం కర్మ వచ్చిందండి ఇప్పుడు? విద్యార్థికు అర్థి తయారయ్యాడు, ఆయనే ఉపాధ్యాయుడు. విద్యార్థి అర్థి, ఈయన విద్యార్థి కాళ్ళట్టుకుంటాడు. ఏమవుతుంది విద్య? మంచిది. విద్యార్థి ధర్మంలో లేడు, ఆచార్యుడు ధర్మంలో లేడు. అలాగే చేపలు పట్టేవాడు కూడా చేపలు పట్టిన ధర్మం అని అనుకోవట్లా, ఇదిగితే బాగుండు, ఇంకెదిగితే ఏం చేస్తావు, పెద్ద చేపలు పట్టి 1,00,00,000 మింగేస్తాడు, అంతే తేడా. ఎదగకుండా ఉంటే చేపలతో ఆపేస్తాడు. లేకపోతే చాపల్యం బాగా పెరిగితే ఏమవుతుంది? చెంచలగూడ. ఎంత గొప్ప పేరు పెట్టారో చెంచలగూడ. మనస్సు నిశ్చలంగా ఉన్నవాడు అక్కడికి వెళ్ళడు, చెంచలంగా ఉన్నవాడే పెడతాడు. చాలా గొప్ప పేరు పెట్టారు ఎవరో, చెంచలగూడ అని. దానికి వైదిక ధర్మంలో అవకాశం లేదండి. నిజంగా మనస్సు నిగ్రహించుకోగలిగితే ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచన, అంతకంటే ఏం లేదు. నిగ్రహం అనగానే తాళ్ళు పెట్టి కట్టక్కల ఏమిటి నిజమే? ఇన్ని 100 కోట్లు మనం సంపాదించాం, అక్రమం చేశాం, కంపెనీలు పెట్టాం, అకౌంట్లు మార్చేసాం, ఎవ్వడికి దొరకలేదు, కోర్టులో కూడా దొరకలేదు, మొత్తం తప్పించుకున్నాం. ఏమిటి సుఖపడుతున్నాం? నిద్ర పట్టట్లేదే, అన్నం అరగట్లేదే, రోడ్లమ్మడ తిరుగుతున్నామే అని ఆలోచిస్తే ఒక్కసారి ఏ మనిషిలోనైనా మార్పు వస్తుంది. వెంటనే వాడు అర్ధరాత్రి గౌతమ బుద్ధుడిలా పారిపోతాడు, గుర్రం కూడా లేకుండా. మార్పు అక్కడ వస్తుంది. మనిషి తనలో మార్పు కోసం తాను కృషి చేయాలి. అది చేయడం సేపు ఇందులో ఏదో ఉంది ఏమీ లేదు భ్రమ. అదే వైదిక ధర్మం చెబుతోంది. ముందు ధర్మంగా ఉండు, ధర్మంతోనే అర్థం సంపాదించు. ఆ తర్వాత కామం అంటే కోరిక, లైంగిక వాంఛ కాదు. కామవాంఛ వేరు, కామం వేరు. కామం అంటే కోరిక, కామవాంఛ అంటే దానికి వేరే అర్థం వచ్చింది. నిజానికి ఏమి లేదు, వచ్చింది, రానివ్వండి, పర్వాలేదు, అది అలాగే వాడదాం. కామం అంటే కోరిక, అంటే ధర్మంగా ఉండి. నీ ధర్మం ఏదో నువ్వు చేయి, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, ఏదైనా ధర్మమే కదా. మాలాగా 4 ముక్కలు చెప్పడం ఏదైనా ధర్మమే. తద్వారా సంపాదిస్తున్నామంటే మేమేం ఊరికే ఏం చెప్పట్లేదమ్మా, సంపాదిస్తున్నాం. కానీ ధర్మ మార్గం కదా, నేను ఎవరిని దోచుకోలేదే, ఇచ్చింది ఏదో పుచ్చుకుంటాం, సంతోషంగా ఉన్నాం. పైగా మాటలకు విలువ కట్టదలుచుకుంటే 1,00,000 ఇచ్చినా సరిపోతుందండి, ఎవరు చెప్తారండి? అలాగా అవే ఎవరు లెక్క కడతారండి? సాధ్యమయ్యేది కాదు. అలాగని మేము కోట్లు ఇమ్మంటే అలాగా మేము చెడిపోతాం. మళ్ళీ ఇచ్చింది మేము ముచ్చుకోవాలి. వారు ఎలా భావించాలి? ఎక్కడ ఇవ్వగలమండి, మన వల్ల ఏదో ఒక నమస్కారం పెట్టడం తప్ప ఏం చేయలేమండి అని వారంటారు. అదే మర్యాద. ఆ మర్యాద మేము నిలబెట్టుకోవాలి. లేకపోతే ఎవడు కొలుస్తాడు దీన్ని? బియ్యాన్ని కొలవగలవండి, పిండిని కొలవగలం, మాటలను కొలుస్తారు. మీరు ఏం పెట్టి కొలుస్తారు? దానికి తగిన వెల కట్టడం అంటే ఎవరూ కట్టలేరు. అలాగని వెల కట్టలేం కదండి. అసలు కట్టడం మానేస్తే మరి మాకు గడవద్దు, మీకు అమూల్యం అండి, మీ ఉపన్యాసం మీకు ఏమి ఇవ్వలేమంటే బాగానే ఉంది, ఇవ్వకపోతే అలాగా. రామకృష్ణ మఠం వారికంటే నాకు నియమం, నేను ఊరికే చేస్తానని చెబుతాను, అయినా వారు ఏదో ఇచ్చి పంపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు నేను ఇదివరకే చెప్పాను, బాబు నాకేమి ఇయ్యకండి, ఇక్కడ తీసుకుంటే పాపం అండి బాబు, నేను సేవ చేస్తాను, పైగా నేనేమి లేనివాడు కాదు, నాకు ఇచ్చే ఖాతాలు చాలా ఉన్నాయి, బయటికి వెళ్తే చాలా వస్తాయి. వాళ్ళు మంది ఉన్నారు, వాళ్ళకి ఎక్కి ఇస్తూ ఉంటారంటే అయినా వాళ్ళు పాపం మర్యాదకు చేస్తూనే ఉన్నారు. అంతే సంతృప్తి. ఆ మర్యాద వారు నిలబెట్టుకుంటారు, ఈ మర్యాద మనం నిలబెట్టుకుంటాం. ఇది ధర్మార్థం కాదా? ఎలాగ వ్యవసాయం చేసుకోలేమా, ఎలా వ్యాపారం చేయలేమా, ఎలాగ ఉద్యోగం చేయలేమా, ఇంకా లంచం కూడా తీసుకోవాలా, తీసుకునే జీతమే ఎక్కువ మనం చేసే పనికి, ఇంకా లంచం ఒకటి. ఈ ఆలోచన మనిషికి వస్తే అది మారడా? వాడు మారడా? ఉపదేశం చేస్తే మారతాడా? వ్యవస్థ మారడానికి వ్యక్తిలో మార్పు రావాలండి. దానికి వివేకానందుడు చెప్పిన మార్గమే ఈ వైదిక మార్గం. ఆయన కొత్తగా చెప్పలా, ఉన్నదాన్నే చెప్పాడు. ఆకర్షణీయమైన వాక్చాతుర్యం ఉంది కూడా శంకరాచార్య తర్వాత, అంతటి వాక్ సంపన్నత ఉంది కాబట్టి. వాగ్వాదిని, వన్యమండల వాసిని అమ్మవారు ఎవరికైనా వాదన చేయదలుచుకుంటే, భగవంతుడి తరఫున వాదన చేయదలుచుకుంటే, ఆయన భాస్కర్రాయల వారు లలితా సహస్రంలో చెబుతారు, వాగ్వాదిని అంటే అర్థం ఏంటంటే సర్వేషాం భక్తానాం వాదరూపేణ సర్వదా అంటాడు ఆయన. ఆవిడ భక్తుడు ఎవరైనా అమ్మవారి గురించి వాదించదలుచుకుంటే వాడు ఒట్టి ఏమీ రాని మడ్డి మనిషి అయినా సరే వాడికి ఏం కావాలో అన్నీ ఆవిడ ఇచ్చేస్తుంది వెనకాల నుంచి. ప్రామిటింగ్ చూసికపోయే మొత్తం నీకెందుకురా నువ్వు కూర్చో నేను చూసుకుంటా అని. అది వాగ్వాదిని అంటే ఆయన రాసిన వ్యాఖ్య. భగవంతుడు నమ్ముకున్న వాడికి వాక్కు లెక్క ఏమిటంటే అదే వస్తుంది. అలాగా నమ్ముకుంటే వస్తుంది ఖచ్చితంగా ధర్మం అర్థం కామం అంటే వెంటనే కోరికల్లో మళ్ళీ పడిపోకుండా మోక్షం వైరాగ్యం పొందాలి. మోక్షం అంటే ఇది ఏమిటి కోరికలు? నిజమే ఇల్లు కట్టుకున్నాం, కట్టుకున్నాకేమైంది? ఇల్లు కట్టుకున్నప్పుడు అద్దె ఇల్లు కాబట్టి కొంచెం అటు ఇటుగా ఊడిచాం. ఇప్పుడు సొంత ఇల్లు అయ్యాక చచ్చినట్టు ఊడ్చుకోవాలి. అద్దెలు లేనప్పుడు ఎప్పుడైనా ఓ మేక కొట్టేసాం వాళ్ళు లేనప్పుడు. సొంత ఇల్లు లేనేసరికి మనం కొట్టలేదు, అవన్నీ కొట్టనివ్వలేదు. బాధ్యత పెరిగిందా లేదా? ఇంతకంటే బహుశా ఈ జీవితం అద్దె ఇంట్లో వెళ్ళిపోతే సరిపోతుందేమో ఏమనుకుంటారు. సొంత ఇంట్లో వెళ్ళకపోతే సద్గతులు రావట అలా ఎక్కడా లేదు గరుడ పురాణాల్లో. రోడ్డు మీద వెళ్ళిపోయినా గతి గతే. మొహమాటం లేకుండా చెబుతున్నా, దయచేసి పెద్దవాళ్ళు కానీ ఎవరు ఈ మనస్సులో పెట్టుకోద్దండి, ఈ దుష్ప్రచారం చేయొద్దండి. జరిగే కర్మకాండను బట్టి జీవుడికి గతులు ఉండవు, వాడి మనస్సంకల్పాన్ని బట్టే గతి ఉంటుంది. ఖచ్చితంగా మన గతులు మనం నిర్ణయించుకోవచ్చు, మన గతులు మనం నిర్ణయించుకోవచ్చు. వివేకానందుడు యువర్ డెస్టినీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అండంలో ఉద్దేశం ఇదే. నీ భవిష్యత్ జన్మ కూడా నువ్వు నిర్ణయించుకోవచ్చు. వీడెవడో కొడుకో గొట్టమో గొడుగో వీడు పెట్టే కురివి మీద మనకేం ఆధారపడి లేవు ఇక్కడ. వాడు పెడతాడో పెట్టడో అని వాడికి అడ్డం పట్టుకుని సవరది ఎక్కలేదు, అంత కర్మేం లేదు ఇక్కడ. పెట్టకపోతే వాడి కర్మ, మనకు వచ్చిన నష్టం లేదు. అందుకని ఇవన్నీ ఆచారాలు ఆచారాలు కొనసాగాలని ఎవడనుకోవాలి? ఉన్నవాడు అనుకోవాలి, వెళ్ళిపోయేవాడు ఎందుకండి అనుకోవడం. మనస్సులో ఏం భావించాలో అది భావించడం మానేసి అంతా సక్రమంగా చేయండి రా. డబ్బు కూడా దాచిపెట్టాను అందుకోసం, ఎందుకు ఈ తాపత్రయం? ఆ డబ్బు దానం ఇచ్చేసి ఉంటే వెళ్ళిపోయేవాడికి కలిసి వస్తుందండి. ఆ డబ్బు దానం ఇచ్చేస్తే వెళ్ళిపోయేవాడికి కలిసి వస్తుంది. దాచిపెట్టావనుకో వీడు చేస్తాడో చేయడో నొక్కేస్తాడు. ఇందులో నువ్వు బ్రాహ్మణికి 1000 రూపాయలు ఇవ్వమని చెప్తే వాడు 10 ఇస్తాడు, 990 వాడు వాళ్ళు ఎవడే నొక్కేస్తాడు. ఆ బ్రాహ్మణికి మనమే ఇచ్చేసామనుకోండి 1000 రూపాయలు, జీవుడు కలిసి ఇచ్చింది. ఇలా ఆలోచించడం అంతసేపు. నీకోసం దాచిపెట్టానరా ఇబ్బంది లేకుండా, మీరు మళ్ళీ ఇబ్బంది పెడతా. కట్టెలు కూడా వెనకాల పెట్టా, ఎంత తాపత్రయమో ఈయనకి. కట్టెలు వెనకాల పెట్టేట, ఈయన వెనకాల పెట్టకపోతే వండిస్తారు మున్సిపాలిటీ వాళ్ళు, లాగి బారేస్తారు. అంచేతను అవయవదానం చేయడానికి సందేహించాల్సిన పని లేదండి. శాస్త్రంలో ఎక్కడా అవయవదానం పనికిరాదనే విషయం లేదు. పోయాక కూడా మన కళ్ళు మన గుండె మన ఊపిరితిత్తులు ఉపయోగపడుతున్నాయి. ఒక జీవుడి కంటే అంతకంటే అశ్వమేధయాగం ఉంటుందా? దయచేసి ఆలోచించండి. అశ్వమేధ యాగాలు విశ్వజిత్ యాగాలు మనం చేయలేము, అవయవదానం చేయలేము. నేను చేసే మీకు చెబుతున్నాను, నేను 1 ఏడాది క్రితమే చేశా బహుమాటం లేకుండా. సంశయన ఆసుపత్రి వారిని పిలిపించి ఇచ్చి పారేసాను మొత్తం. రాసుకోండి ఏం పర్వాలేదు, వీలైతే 4 రోజుల ముందే తీసుకోండి, నాకేం బెంగలేదని చెప్పాను. ఏమిటండి మనం 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతికేసాం, ఇక్కడ అయిపోయింది. ఇంకేదో గాజుగోళ్ళు అయిపోయినా ఎప్పటికే కళ్ళజోడు ఇట్టాం. ఈ కళ్ళు తర్వాత కూడా ఇంకోటికి ఉపయోగపడతాయి అంటే అంతకంటే పుణ్యం ఉంటుందా అసలు? కామన్ సెన్స్ అది, దానికి శాస్త్రం ఎందుకండి? ఎంత తాపత్రయం అంటే ఈ జీవుడికి దేహం మీద ఆ పరలోకం మీద ఏమైపోతుందేమో. యమధర్మరాజు అక్కడికి వచ్చాక అవయవదానం కార్డు చూసి ఆధార్ కార్డు చూసి తోసేస్తాడేమో. అబ్బా అంతుందా? ఇవన్నీ మన సెంటిమెంట్లని, స్వార్థం స్వార్థం స్వార్థం. మనం చచ్చాక కూడా ఎవరికి ఉపయోగపడడానికి వీల్లేదండి. ఎంత స్వార్థమో మనుషులకి. బతుకుండగా ఎలాగో ఉపయోగపడాల, చచ్చాక కూడా ఉపయోగపడద్దు. అవన్నీ ఇక్కడే దహనం అయిపోవాలి, బూడిద అయిపోవాలి, బుగ్గ అయిపోవాలి. ఆ బూడిద మొత్తం పట్టుకెళ్ళి నదిలో కలపాలి. పర్యావరణం పాడైపోతుంది ఈ చర్యల వల్ల. అస్థికలు కలపడరా అంటే మొత్తం బూడిద కలుపుతున్నారు ఈ మధ్యన. చేదస్తం బాగా పెరిగింది. నదులు పాడైపోతాయండి, నీళ్లు పాడైపోతాయి. తాగేవాళ్ళు ఏమవుతారమ్మా అర్థం లేనమాట. అడ్డుకోవాలి అటువంటి చర్యలను, గోమే కొట్టి అడ్డుకోవాలి. బూడిదంతా పట్టుకెళ్ళి కలిపేస్తారా అంటే ఎంత కలిపిస్తే అంత పుణ్యం. ఇది ఎక్కడ అజ్ఞానం, ఇది సెంటిమెంట్ అంటే ఇది. అస్థికలు కలిపితేనే పుణ్యం అంటే మొత్తం కలిపేస్తే, ఈ కలిపేవాడిని కూడా కలిపేస్తే ఇంకా పుణ్యం, కలపడానికి వెళ్ళినవాడు కూడా కలిపేస్తే అందులో ఇంకా పుణ్యం వస్తుంది. బాగా అజ్ఞానం తారాస్థాయిలో ఉందండి, మనకే గ్రహించాలి. నిజానికి ఆయన మహానుభావుడు విదేశాల్లో ఎంత చెప్పాడు, స్వదేశంలో అంత చెప్పాడు. నిజానికి అజ్ఞానం మనకే ఉంది బాగా. వాళ్ళు ఎటువంటి పిచ్చి పనులు వాళ్ళు చేయరు, వాళ్ళు రాజకీయాలుగా ఆలోచిస్తారు కదా. పర్యావరణం, పక్క సమాజం అన్నీ ఆలోచిస్తారు. మనకి ఏమీ లేదు, తోసేయి మేడ మీద తోసేయి చెత్త అంతా. కింద వెళ్ళేవాడు ఉంటాడు, బా పోతే పోతాడు, ఎవడెళ్ళమన్నాడో అంతే. అంటే కింద నుంచి వెళ్ళే ప్రతివాడు పైకి చూసుకుంటూ పెడతాడా? మనం చూడొద్దా పైనుంచి పోసేవాళ్ళం? పోసేయడమే. ఎంత బాధ్యతారహితంగా ఉంటాం. అదే మన దగ్గర ఎవరైనా పోస్తే మాత్రం చూసుకోద్దా వెంట తాగదా వెళ్ళిపోతాం. ఇక మొత్తం గుడుగుడు కొంచెం గుండారాక మన శరీరం చుట్టూ తిరగడమే ఇంక మనం. ఇది పోగొట్టుకోకుండా ఆధ్యాత్మికత ఏమిటంటే వాటి స్పిరిచువాలిటీ. అది ఆయన చెప్పింది. మోక్షం పొందాలి అంటే ముందు శరీరం మీద వ్యామోహం పోవాలి, దేహాత్మ భావన పోవాలి. అంచేత మోక్షం పొంది తీరాలి. పొందాలన్నప్పుడు వైరాగ్యం కావాలి, వైరాగ్యం కావాలంటే ఉన్న వదిలేయాలి. అందుకే వైదిక ధర్మ మార్గముల బ్రహ్మరహస్యం ఇదే కదా. కవి కాదనలేదు మానవుని కాంక్షలనడు. ఇతర మతాలకి ఇతర దేశాల ప్రచారాలకి మనకి ప్రధానమైన తేడా ఏమిటంటే కొన్ని మతాల్లో కామవాంఛని పరమపాపంగా భావిస్తారు, లైంగికం ప్రశ్న ఉండదు, ఆ మాట రాకూడదంటారు. మన దగ్గర అలా అనలేదు, అది చాలా సహజమైన విషయం అని చెప్పారు. మనిషి బలంతో పాటు బలహీనతను కూడా అర్థం చేసుకున్న ఏకైక మతం హైందవ మతం, ఏకైక ధర్మం హిందూ ధర్మం. మనిషికి సహజమైన బయలాజికల్ నీడ్ ఇది. కామవాంఛ లేకపోతే సంతానం ప్రసక్తి లేదు. ప్రేసం వాంఛల కోసం పెట్టింది కాదు అది. ప్రజాతంతుం మావ్యవచ్ఛేత్సీ వేదంలో ఉన్నమాట. ఈ సంతాన తంతువును తెంచేయద్దయ్యా, లేని వాళ్ళకి ఎలాగూ లేదయ్యా, అవకాశం ఉన్నవాళ్ళు కనడానికే కనండి అని చెప్పారు. లేని వాళ్ళు ఏడవద్దని చెప్పారు. లేని వాళ్ళేమో చెట్ల చుట్టూ పుట్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఉన్నవాళ్ళేమో ఈ సంతానం చుట్టూ తిరుగుతూ ఉంటారు. వీళ్ళ కర్మ వీళ్ళది. మా అబ్బాయి ఏమైపోతాడో, మా అమ్మాయి ఏమైపోతుందో, ర్యాంక్ ఏమైపోయిందో, స్కూల్ నుంచి ఇంకా రాలేదు ఏమైపోయిందో, అమెరికాలో ఎలా స్కూల్ నుంచి రాలేదంటే బెంగట్టుకుంటే పర్వాలేదు, అమెరికాలో ఉన్నవాడి గురించి కూడా మనకే బెంగ. వాడికి 40 ఏళ్ళు తగులుంటాయి, ఇంకెందుకు బెంగ? ఈ తాపత్రయమే వదులుకోవాలి. పుట్టనంతకాలం చెట్ల చుట్టూ తిరిగాము, పుట్టాకేమో వాడి చుట్టూ తిరుగుతున్నాం, అక్కడ దేవుడి చుట్టూ తిరగట్లేదు. ఇదే వదులుకోవలసిన మమకారం. అందుకని ధర్మ మార్గ సంపాదితం అర్థం కామవాంఛలేంది సంతానం ఎలా కలుగుతుందండి? దాన్ని తప్పు ఎలా అంటారంటే అసలు సంతాన యజ్ఞం అన్నారు. వాత్స్యాయన కామసూత్రాలమా 84 భంగిమలలో శృంగార భంగిమలు అనుభవించే విధానం రాశాడు స్వామీజీల ముందు. నేను మాట్లాడడం బాగుండదు కానీ విషయం చెప్పాలి కాబట్టి చెబుతున్నా. రాసిన వాత్స్యాయనుడు 84 భంగిమలలో శృంగార భంగిమలు సృష్టించి అపూర్వమైన కామశాస్త్రం రాసినటువంటి వాత్స్యాయనుడు ఆ జన్మ బ్రహ్మచారి, ఆ జన్మ బ్రహ్మచారి. ఔరా భారతదేశం, ఔరా భారతదేశం. ఎవడండి ఈ దేశాన్ని గురించి మాట్లాడడానికి అర్హత కలిగిన వాడు? యోగశక్తి, యోగశక్తి అనుభవించి రాయక్కర్లేదు. ఆయన అజన్మ బ్రహ్మచారి. ఆయనకు అదేమిటంటే ఎవడో రాయలేదు, నేను రాశాను అన్నాడు అంతే. దాన్ని విదేశీయులు పిలిపించి పాఠాలు చెప్పించుకున్నారు. గౌతమీ తీరం నుంచి కౌండిన్యుడు అనేటువంటి బ్రాహ్మణుడు వెళ్ళి బౌద్ధ ధర్మాలు చెప్పాడు, వాత్స్యాయన కామసూత్రాలు చెప్పాడు, విదేశీయులకు పాఠాలు చెప్పాడు. కంబోడియా దేశం వాళ్ళు పిలిపించుకుని చెప్పించుకున్నారు. మాకు కావాలండి, ఎక్కడెక్కడా లేదండి ఆ గ్రంథం, మీరు వచ్చి చెప్పండి అని. సంస్కృతంలో ఉంటే ఆయన చెప్పాడు. కొత్త దంపతులు 2 ఏళ్ల పాటు వాత్స్యాయన కామసూత్రాలు రామాయణం కంటే ఎక్కువగా పారాయణ చేయండి, సంవత్సరాలు బాగుంటే విడాకులు తగ్గిపోతాయి. మొహమాటం లేకుండా చెబుతున్నాను. లైంగిక బంధం, శారీరక బంధాలు ఉంటేనే మానసిక బంధాలు కూడా ఉంటాయి. దాన్ని తక్కువ చేయాల్సిన పనేం లేదు. అసలు వాళ్ళకి ఆ విషయాలు తెలిస్తే కదా. వీళ్ళు చెప్పడానికి ఇంట్లో అక్కగారు లేదమ్మా, తల్లికి తెలియదు, ఎవరు చెప్పట్లేదమ్మా ఏమేను. పూర్వం అక్కలు చెప్పేవాళ్ళు, ప్రతి వాళ్ళకి ఓ 2 అక్కలు ఓ 2 చెల్లెళ్ళు ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఇవాళ ఎవడో చెప్పేవాళ్ళు లేరు. మగపిల్లలకి చెప్పేవాళ్ళు లేరు, ఆడపిల్లలకి చెప్పేవాళ్ళు. వాళ్ళకన్నీ టీవీలు చెబుతున్నాయి, సినిమాలు చెబుతున్నాయి, దరిద్రపు విషయాలని చెబుతున్నాయి. వాళ్ళు మొత్తం బలహీనులు అయ్యారు అన్ని విధాలకి. నేను వ్యాఖ్యానం చేస్తే బాగుండదు కానీ. తిండి కూడా మానేశారు. సన్నప్పుడు లావు పీతం, లావైపోతాను, మొత్తం నెయ్యి మానేశారు, నూనె మానేశారు. నెయ్యి నూనె మానేశాక లైంగిక శక్తి ఏమిటండి? మాట్లాడితే బాగుండదు కానీ అర్థం లేని విషయం అది. నెయ్యి నూనె మానేశాక నీకు సామర్థ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఏమీ ఉండవు. మొత్తం అసంతృప్తులు బయలుదేరుతున్న పైకి ఆ విషయాలు చెప్పరు, ఏదో చెప్తారు, వెళ్ళిపోతారు. శారీరకంగా బలంగా ఉండాలి, మానసికంగా బలంగా ఉండాలి, కామవాంఛలు ఆపుకోమని ఎవరు చెప్పాలి. బ్రహ్మచారులు వేరు, సన్యాసులు వేరు, వారి ఆశ్రమ ధర్మాలు వారికి ఉంటాయి. గృహస్థులకు ఎప్పుడు చెప్పలేదండి అలాగా హాయిగా అనుభవించమని. కానీ దానికి పరిమితి ఉంది, తిథులు ఉన్నాయి, నిషేధాలు ఉన్నాయి. కొన్ని తిథుల్లో పనికిరాదు, కొన్ని తిథుల్లో కంపల్సరీ అని కూడా చెప్పారు. అవన్నీ స్త్రీల యొక్క శారీరక పరిస్థితులు. ఇంకా నేను విషయాలు వ్యాఖ్యానిస్తే బాగుండదు. స్త్రీల శారీరక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కొన్ని తిథుల్లో తప్పనిసరి అన్నారు. ఎక్కడ ఎవరికి ఏ లోటు చేయలేదు. సమగ్రంగా స్త్రీ పురుషులందరూ అన్ని భోగాలు అనుభవిస్తూ సుఖంగా ఉండాలి అనుకున్నారు. భౌతికతను ఎక్కడ విసర్జించలేదు, అశ్రద్ధ చేయలేదు. అందుకే తదంత మార్గములు విశ్రుత మోక్షము పొందుడొప్పగం. ధర్మార్థ కామాలన్నీ అనుసరిస్తూనే చివరికి మోక్షం అనే దానికోసమే ఇవన్నీ. ఈ ధర్మం ఎందుకు, ఈ అర్థం ఎందుకు, ఈ కామం ఎందుకు? మోక్షం కోసం. అది వైదిక ధర్మం అని చెప్పి అక్కడ వేదాంత సొసైటీ అని ఒకదాన్ని స్థాపించి అక్కడ సన్యాసులను తయారు చేసి 12 మందిని స్త్రీ పురుషులందరినీ కలిపి తయారు చేసి వాళ్ళని పాశ్చాత్య దేశాలకు మొత్తం మఠాలు స్థాపించి వదిలిపెట్టారండి. ఆ రకంగా జగద్గురు అయ్యాడు వివేకానంద స్వామి, జగద్గురు అయ్యాడు. అప్పుడు అడుగుపెట్టాడు భారతదేశంలో. ఎక్కడ? అదిగో భారత హరియక్షనాదము, అదుగో భారత జాతి తాత్విక వచో హరియక్షనాదం, అదిగో భారత జాతి తాత్విక వచో హరియక్షనాదము, క్రక్కదలించన్ మతవాద భేదములనే, క్రక్కదలించన్ మతవాద భేదములనే, కన్యాకుమారి అగ్రపీఠి దిశావేశములేకమైన, దిశావేశములేకమైన కన్యాకుమార్యగ్రపీఠి దిశావేశములేకమైన ఒక ధాటి కూటమయ్యొప్పెనౌరా కన్యాకుమార్యగ్రపీఠి దిశావేశములేకమైన ఒక ధాటి కూటమయ్యొప్పెనౌరా దివానాధుని ఆత్మతేజము దివానాధుని ఆత్మతేజము వివేకానందమై ఒప్పెనో. భారత జాతి తాత్విక వచో హయ్యక్షణాదమ్ము. 4 వేదాలు 108 ఉపనిషత్తులు కలిపి ఒక సింహమై గర్జిస్తే అది వివేకానంద సింహనాదం. సింహం బొబ్బబెట్టినట్టేనండి, ఎవడు మిగులుతాడు? కుక్కలు నక్కలు అరుపులు మిగులుతాయి. దాని ముందు విదేశాల వాళ్ళు, ఆ మతాల వాళ్ళు పుస్తకాలు పట్టుకుని మస్తకాలు మూసుకున్నారు. మేము బనికిరావండి, మేము మాట్లాడలేము. ప్రతిదీ పాపం పాపం అనేవాడు మతం ఏమిటండి? ఇక్కడ అమృతపుత్రులారా అన్నాడు ఆయన. అమృతపుత్రుడు అమృతశ్యపుత్రాహ అని సంబోధించేవాడు. మీరు అమృతపుత్రుడు, మీరు పాపాత్ములు కాదు. మిమ్మల్ని ఉద్ధరించడానికి ఎవడో రావక్కల, మీరే ఉద్ధరించుకోవచ్చు. అసలు పాపం అనేది కేవలం జ్ఞాపకం, పుణ్యం అనేది కేవలం జ్ఞాపకం. మనస్సులో ఉండే ఒక జ్ఞాపకం తప్పితే పుణ్యపాపాలకి భౌతిక స్వరూపం లేదు, మనస్సుకే భౌతిక స్వరూపం లేదు. మనస్సులో ఉండే జ్ఞాపకాలకి ఎక్కడ ఉంటాయండి? అందుకే పాపాల చిట్టా రాసేవాడు పేరు చిత్రగుప్తుడు. అమ్మ ఆలోచించండి, అది అసలు పేరు చిత్తగుప్తుడు. చిత్తంలో గుప్తంగా ఉండే జ్ఞాపకమే చిత్రగుప్తుడు. చిత్ర అంటే బొమ్మ, బొమ్మల రూపంలో ఉంటాయి, అవే మనకి కళల రూపంలో వస్తాయి. ఇంకా మిగిలిపోయిన కళలన్నీ వచ్చే జన్మ రూపంలో వస్తాయి. పెద్ద పెంట, పెంట ఫార్వర్డ్ అని పెంట ఫార్వర్డ్ అవుతుంది. ఈ మిగిలిపోయిన పెంట వాసనే కదా, మరి అది కూడా ఫార్వర్డ్ అవుతుంది. ఫార్వర్డ్ పెంటే పునర్జన్మ, అది అక్కడ అయిపోతే మోక్షం. పాపాలు పుణ్యాలండి, జ్ఞాపకాలండి. అందుకే నీళ్లలో మునిగిన దీపాలెట్టినా పాపాలు బావు కుదరదు. అది నీ మనసులో ఉండే జ్ఞాపకం. నువ్వు ఆ జ్ఞాపకాలు చెరుపుకోవాలంటే లోపల నుంచి తవ్వుకోవాలి. హోమియోపతి పనిచేస్తారు. ముందు రోగం పెరుగుతుంది 4 రోజుల పాటు, బాగా పెరుగుతుంది. బాగా ఎక్కువైందని దగ్గంటాడు, అవుతుంది మరి డబ్బులు అక్కడ పెట్టి అంటాడు ఆయన. తర్వాత 3వ డోసుకి తగ్గుతుంది. ఇదే అంతే, ముందు పెరుగుతుంది. అలాగే జ్ఞాపకాలు పైకి వస్తాయి, రావాలి. నువ్వు చేసిన పాపాలను జ్ఞాపకం చేసుకోవచ్చు. వదిలేయి. మీకు సంధ్యావందనంలో చెబుతారు, యదన్నాత్ కురుతే పాపం తదన్నాత్ ప్రతిముచ్చితే, యద్రాత్రియాత్ కురుతే పాపం తద్రాత్రియాత్ ప్రతిముచ్చితే. ఏ రోజు చేసిన పాపం ఆ రోజే, ఏ రాత్రి చేసిన పాపం ఆ రోజే మొత్తం పోయా. ఫ్రెష్ అయిపోయాడు ఆయన, మళ్ళీ చేసుకోవచ్చు. మళ్ళీ చేయకూడదనే ఆలోచనే ఉండాలంతే. చేసిన పాపాలు పెద్ద సమస్య కాదు, పుణ్యాలు కూడా సమస్య కాదు. అంతే, గుళ్ళోకి వెళ్ళి మనం పాపాలు పోవాలని కోరకూడదు. కోరితే పుణ్యపాపాలు 2 పోగొట్టమని కోరాలి. ధైర్యం ఉంటే ఒకటి తీసి ఒకటి ఉండడం అనేది ఉండదు. అక్కడ 2 జ్ఞాపకాలే, 2 మనసులోనే ఉన్నాయి. పోతే మొత్తం పోతాయండి. ఒకటి నుంచి ఒకటి ఎలా తీసేస్తారు? మన స్వార్థం కాకపోతే మనకు అనుకూలంగా మనమే శ్లోకాలు అల్లేసుకున్నాం. ఇక్కడ అన్ని వేసి చెప్పేసుకుంటాం అంతే, అందరినీ మాయలో పడేసి. పోవాలగా కుదిరే పని కాదు అది. అది పోవాలంటే ఒకటే మార్గం అంటే ఇక్కడ చెప్పింది హయ్యక్షనాదం. అది గ్రహించాలి. సింహం బొబ్బరింతలాగా, కుక్కల్లాగా, మన అక్కల్లాగా మురుగుతూ ఈ ఊరికి ఈ పాప ప్రవచనాలు వింటూ కూర్చోక్కల. మేము పాపాత్ములు, మేము పాపాత్ములు, అక్కడ మునగండి, ఇక్కడ తేలండి అనవసరం. అసలు పాపాత్ముడు ఎవడు లేడు ఇక్కడ. పాపం చేసేవాళ్ళది కేవలం జ్ఞాపకం, పుణ్యంలాగే. ఆ జ్ఞాపకం వదిలేస్తే పోయింది మొత్తం. ఎక్కడా మునగక్కర్లేదు, మన మనస్సులో మునిగితే చాలు. భారతంలో శాంతి పర్వంలో చాలా స్పష్టంగా చెబుతాడు, ఆత్మానది సంయమతో యపూర్ణ, ఆత్మనే నదిలో మునగవయ్యా, సంయమం అనే నదిలో మునగవయ్యా. ఎందుకు వచ్చిందయ్యా ఇదంతా అంటాడు భీష్ముడు. చెబుతాడు ధర్మరాజుకి అదే చెప్పాడు, తాత్విక వచో హర్యక్షణాదము క్రెక్కదలించన్ మతవాద భేదములనే. అన్ని రకాల మతవాదాలు భేదాలనే మొత్తం కదిలించి పారేసింది. కన్యాకుమారి యగ్రపీఠిని అడుగుపెట్టాడు ఆయన. ఈ దేశంలో అడుగు పెట్టడానికి ముందు అక్కడ కూర్చొని ఆలోచించాడు, నా దేశాన్ని ఎలా బాగు చేయాలి, నా దేశాన్ని ఎలా బాగు చేయాలి, ఏ స్థితిలో ఉంది ఇది, ఎలా బాగు చేయాలి అని అఖండమైన తపస్సు చేశాడు. అక్కడ కూర్చొని, ఆ ద్వీపంలో కూర్చొని అఖండమైన తపస్సు చేశాడు. అందుకే ఆయన చిహ్నంగా ఇప్పటికీ వివేకానంద రాక్ అని అక్కడ ఉంది స్పష్టంగా. వెళ్ళిన వాళ్ళు చూస్తారు. అక్కడి నుంచి యువతలకు అడుగు పెట్టడానికి భయపడ్డాడు, ఆలోచించాడు. అడుగు పెడితే సరిపోయిందా? బోడు స్వాగతాలు చెప్తారు నాకు, నేనేం చేయగలను? వాళ్ళకి అఖండమైన స్వాగతాలు లభిస్తాయని తెలుసు. నేనేం చేయగలను? దానికి ప్రణాళిక వేసుకోవాలి. ప్రణాళిక కేవలం నాలిక కాదండి, మాట్లాడేవాడిది నాలిక, వెనకాల వివేకానందుడిది ప్రణాళిక. నాది కేవలం నాలిక, ఆయనది ప్రణాళిక. మనం ఏం మాట్లాడినా వెనకాల భగవంతుడిది ప్రణాళిక కావాలంటే రోజు జపం చేయాలి, ధ్యానం చేయాలి, ఒంటరిగా కూర్చోవాలి, ఇంట్లోనే కాస్త గారేసే చోట మూల కూర్చొని ప్రాణాయామం చేయాలి, జపం చేయాలి, మౌనంగా ఉండాలి, ఆలోచనలు కూడా ఆపేయాలి. అరగంట చేస్తే మంచిది, 6 గంటలు చేస్తే ఇంకా మంచిది. ఎంత చేయగలిగితే అంత చేయాలి. అది శక్తి బ్యాటరీ ఛార్జింగ్. అది అనవసర మాటలు మానుకుంటే అది సాధ్యం అవుతుంది. ఆ మహానుభావుడు కూడా చెబుతాడు, మాటలు మానేయండి, ఆధ్యాత్మిక శక్తిని రిజర్వ్ చేసుకోండి. అది మొత్తం బాంబులో పేలుతుందని చెబుతాడు మౌనంగా ఉండగలిగితే. అవసరమైనప్పుడు ఆ మౌనంగా ఉండేవాడు మాట ఎలా ఉంటుందంటే అవసరమైనప్పుడు బాంబులో పేలుతుందండి. అది రోజు మాట్లాడుతుంటే ముందు నీరసం వస్తుంది. ఇక్కడ 24 గంటలు మాట్లాడటమే అదే పని మనకు వచ్చును కదా. అదో అహంకారం, వచ్చిన వాడికల్లా చెప్పడం. మళ్ళీ ఇవన్నీ అవసరం లేదు. ఆ అవసరమైనప్పుడే మాట్లాడతాం, మిగిలినప్పుడు మౌనంగానే ఉంటాం. నమశివాయ. కన్యాకుమారి అగ్రపీఠి దిశావేశము లేకమైన ఒక ధాటీకూటమై ఒప్పెనవరా. అన్ని దిశల ఆవేశం అంతా ఏకమైతే అది ధార్మిక ఆవేశమైతే, అది అణుశక్తి లాంటిదైతే, అది ఒక కూటం రూపం ధరిస్తే, ఒక గిరిశిఖరం లాంటి రూపం ధరిస్తే ఎలా ఉంటుందో అది వివేకానందుడు, అది వివేకానందుడు. అందుకే చూసిన వాళ్ళకి ఏమనిపించిందంటే, సాగర ఘోషలో పద్యం రాశాను నేను, అది మామూలు తేజస్సు కాదండి. దివానాథుని ఆత్మతేజము వివేకానందమై ఒప్పెను. పరసూర్యుడు నేల మీదకి దిగుతుంటాడు. నాన్నయ్య గారు భారతంలో చెబుతాడు, నారదుడు కిందికి దిగుతూ ఉంటే, నిరజమిత్రుడేల ధరణీగతుడయ్యడు నొక్కొయించు విస్మేర మనస్కులై జనులు మెచ్చి నిజద్యుతి సూచుచుండగా నారదుడే గురించి గగనంబున నుండి సురేంద్ర మందిర స్ఫార విలాసహాసియగు పార్థు గృహంబునకున్ ప్రియంబునన్. ధర్మరాజు ఇంటికి నారదుడు వచ్చాట. ఆకాశం నుంచి ఇలా దిగుతుంటే ఊళ్ళో వాళ్ళు అనుకుంటారు, ఏమిట్రో పైనుంచి సూర్యుడు దిగిపోతున్నాడు, సూర్యుడు దిగిపోతే ఈ పాటికి మాడిపోవాలిగా, మాడిపోవట్లేదు ఏమిటన్నట్టు. సూర్యుడంత వెలుగుంది కానీ నారదుడు చల్లగా ఉన్నాడు. ఆయన మనస్సు చంద్రుడు, చంద్రమా మనసో జాత. ఆయన కళ్ళు సూర్య తేజస్సులో వెలుగుతున్నాయి. ఎందుకంటే చక్షో సూర్యో అజాయత. విశ్వమంతా ఒక్కటే, విశ్వమంతా ఒక్కటే అని ఎవరు భావిస్తారో వారి చక్షు సూర్యుడిలా వెలుగుతుంది, వారి మనస్సు చంద్రుడిలా ఉంటుంది. అందుకని పురుష సూక్తంలో చక్షో సూర్యో అజాయత చంద్రమా మనసో జాతక నాభ్యామాసీదంతరిక్షం అంటారు. పురుషుడు అంటే ఇక్కడ విరాట్ పురుషుడు, ఒక మనిషి కాదు. విశ్వమంతా ఒకటే, విశ్వమంతా ఒకటే. ఆ భావన ఉంది వివేకానందుల్లో. అందుకని సూర్య తేజస్సు కిందికి దిగినట్టుగా దిగాడు ఆయన కన్యాకుమారిలో. అప్పుడే రామనాడును పరిపాలించే సేతుపతి మహారాజు వచ్చి, స్వామి దిక్కండి దిక్కండి దిక్కండి, ఎందుకు ఈ కిరీటం, ఎందుకు ఈ కిరీటం? నేనమండి ఏది ఏది మండలాన్యధితిష్టతి. మండ మహారాజులు చక్రవర్తులు అందరూ మట్టిలో కలిసిపోవలసిన వాళ్ళేనండి. నేనెంత, నా కిరీటం ఎంత, మీ పాదధూళి నాకు సోకితే నా రాజ్యం నేను పవిత్రం అవుతాం అని ఆ ప్రాంతాన్ని పరిపాలించేటువంటి రాజు వచ్చి సేతుపతి అక్కడ వంగి మోకాళ్ళ మీద కూర్చుని, నా శిరస్సు మీద పాదం పెట్టండి, నా శిరస్సు మీద పాదం పెట్టండి అన్నాడు. కానీ చాలా సున్నితంగా తిరస్కరించాడు. మహారాజు అన్నాడు కదా అని మనం చేయకూడదు. మహారాజు ఏం సన్యాసి సన్యాసి, మనం మర్యాదగా చాలండి, మీరు అంత మాట అన్నారు, అదే చాలు, రండి మనం వెళదామన్నాడు. అదే ఆయన సౌజన్యం. ఇక అక్కడి నుంచి లభించినటువంటి స్వాగతాలు సామాన్యం కాదు. నా మహారాజు అప్పటికే అన్నాడు, కనీసం ఒక్క విజ్ఞప్తి అంగీకరించండి, నా రథం తీసుకొచ్చాను, మీరు అందులో కూర్చోండి అన్నాడు. కూర్చున్నాడు. ఈయన ఆ రథాన్ని ఆయన మంత్రులు స్వయంగా లాగారండి. అది మహారాజు వివేకానందుడికి ఇచ్చిన గౌరవం. ఇది దేవలోకంలో జరిగితే వశిష్ఠాది మహర్షులు రథం లాగితే బ్రహ్మరథం అంటారు దాన్ని. దీని ఇక్కడ మహారాజ రథం అనాలి. ఆ మహారాజు ఆయన అనుచరులు మంత్రులు లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద మంత్రులు లాంటి వాళ్ళు లాగారు ఆ రథాన్ని. అలా తీసుకెళ్లారు ఆయన రాజ్యంలోకి. అంతటి వైభవం పట్టినప్పుడే మనం ఆశ్చర్యపోవలసింది ఏమిటంటే, మీ తత్వం అతి చిత్రమౌను సుకవి. మన భారతీయుల తత్వం చాలా చిత్రం అండి. వెళ్ళేటప్పుడు ఈయనే డబ్బులు లేక బాధపడినవాడు, గూడ్స్ బండిలో వెళ్ళినవాడు, అక్కడ ఎవరో పాపం అమ్మాయో అబ్బాయో కనబడితే అడిగినవాడు, బోస్టన్లో నానా యాత్రలు పడినవాడు, చికాగోలో మొత్తం బయట పారేసిన లారీ డబ్బాలో కూర్చున్నవాడు ఈయనే. రూపాయి ఇచ్చిన వాళ్ళు ఏడు వెళ్ళమని. కేత్రి మహారాజు తప్ప ఆయన కూడా టికెట్టే ఇచ్చాడు, ఇంకేం లేదు. కాఫీ దగ్గరైనా డబ్బులు ఇవ్వలేదు. ఆయన వచ్చేసరికి బ్రహ్మాండమైన స్వాగతం. మీ తత్వం అతి చిత్రము ఉనుసు కవి, మేధావి ఇచ్చోట లోకాతీతంబగు ప్రజ్ఞ చూపినను ఒక్కండైన గుర్తింపడే ఆ తండే పరదేశమేగి కడు విఖ్యాతుండునై వచ్చుచో ఏ తత్పాదములన్ భజించదరు మీరు ఈ బుద్ధినేమందునో. మనందరిలోనూ ఉన్న తత్వం ఇది. ఆయన ఫారిన్ రిటైర్డ్ అనగానే పేషెంట్ కూడా డాక్టర్ అయిపోతాడు ఈ దేశంలో. ఫారిన్ రిటైర్డ్ అయ్యే పేషెంట్ అక్కడ ఆపరేషన్ సక్సెస్ అవ్వక ఇక్కడికి వచ్చాడు, రేపు వెళ్ళుండో పోతాడు. వాడు ఆ మాట చెప్పకుండా వి సుబ్బారావు ఫారిన్ రిటైర్డ్ అంటే డాక్టర్ ఏమో అనుకో వీడి వెళ్ళిపోతాడు. వాడు పేషెంట్ ఉరికి పెట్టుకున్నాడు. అక్కడ వైద్యం కుదరక ఇక్కడికి వచ్చాను, ఎందుకంటే సొంత ఇంట్లో పోతే మంచిదని. మనం అలా కాదు, ఫారిన్ రిటైర్డ్. ఇవాళ ఉద్యోగం కోసం ఫారిన్ వెళ్ళే రోజులు పోయామో, విద్య కోసం పెడతారా? అంత దిక్కుమాలిన దేశం అయిపోయిందండి ఇది. విద్య కోసం, అది కూడా దొంగ వీసాలతోట. మనం వివేకానందుడు వారసులమేనా? స్వాతంత్రానికి మనం అర్హులమేనా? అసలు దొంగ వీసాలతో పెడతారా? అందున తెలుగు రాష్ట్రాల వాళ్ళే ఎక్కువ. ఎంత పుణ్యభూమిలో ఉన్నామో నిజంగాను. మన రాష్ట్రాల వాళ్ళే ఎక్కువ. ఉభయ రాష్ట్రాలు కలిపి 600 ఉన్నారు ఏకంగా అక్కడ. అంతమంది మనవాళ్ళ. మనం ఏం నేర్పుతున్నాం, వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, దొంగ వీసాలతో పెడతారా? వందల వందల మంది తెలుగు విద్యార్థులు ఇండియా అంతా కలిపితే వేలల్లోకి వెళ్ళిపోయింది ఏకంగా. వాళ్ళకి అసలు వాళ్ళ జీవితాల్లో ఎరకరండి అమెరికా వాళ్ళ జీవితాల్లో ఆ మోసాలు, వాళ్ళకి ఆలోచన కూడా రాదు. వాడికి అప్పు తీసుకుని ఎగ్గొట్టడం వాడికి తెలియదు. మన దగ్గర ఎగ్గొట్టడం కోసమే అప్పు తీసుకుంటాం. మనం ఎందుకు తీసుకున్నామంటే ఎగ్గొట్టడానికి. నాయకులే చెబుతున్నారు స్పష్టంగా మాఫీ 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 అన్నీ మాఫీ. అక్కడ అసలు అప్పు తీసుకున్నవాడెవడు కట్టాలి అని బాధ్యతగా వాడు వెళ్ళి కట్టేస్తాడు తప్ప అసలు ఆలోచన రాదు వాడికి. ఇప్పుడు వాడికి దండం పెట్టాలా మనం, వాడు మనకు పెట్టాలా? ఎన్ని విషయాల్లో వాళ్ళు గొప్పవాళ్ళండి. వాడు ఆర్టీసీ బస్ దగ్గర కూడా లైన్లో నిలబడతాడు, మనం దేవాలయం దగ్గర కూడా నిలబడడం. తోసేసుకుని వెళ్ళిపోయాక దేవుడి కోసం తోసేసుకున్నా తప్పులేదు. ఎంత ధర్మశాస్త్రమో బా, ఈ శాస్త్రం ఎక్కడదో ఈయన రాశాడు. దేవుడి కోసం తోసేసుకున్నా తప్పులేదు, కొట్టేసుకున్నా తప్పులేదు. దేవుడి దగ్గర మరీ క్రమశిక్షణగా ఉండాలి కదా, ఉండడు, తోసేసుకుని వెళ్ళిపోతాడు. ఈ ముందు ఈ క్యూ అనే నిబంధన పాటిస్తే భారతీయతను మనం గౌరవించినట్టే. మన తత్వాలు ఇవి ఇలా ఉంటాయి. అందుకే అక్కడి నుంచి వచ్చినప్పుడు ఆయన వీళ్ళకి చెప్పాడు ప్రత్యేకంగా, మనం నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి అబ్బాయి, మీరు కేవలం ఏదో గొప్పవాళ్ళని అనుకోవడానికి వీలు లేదు, ఇక్కడ మనమే నేర్చుకోవాలి చాలా వాళ్ళ దగ్గర నుంచి అని. నేను అక్కడ చూసిన విశేషాలు చెబుతాను, ముందు ఇక్కడ నేర్చుకోండి అని. ఇక్కడ ఏ రాజ్యం వెళ్ళి కొలంబోలో మాట్లాడాడు, కన్యాకుమారి దగ్గర నుంచి అన్ని ప్రాంతాల్లోనూ మాట్లాడాడు, కాశీ వెళ్ళాడు, రాజస్థాన్ ప్రాంతం తిరిగాడు, బెంగాల్ సరేసరి ఆయన పుట్టిన భూమి తిరిగాడు, దేశమంతా తిరిగినా చూస్తూ చూస్తూ మాట్లాడిన మాట్లాడే విదేశాల నుంచి మనం నేర్చుకోవలసింది చాలా ఉందయ్యా. క్రమశిక్షణ నేర్చుకోవాలి, వైజ్ఞానికత నేర్చుకోవాలి. నిజంగానే చెబుతున్నానండి, ఒక స్వామీజీని గౌరవించినట్టే ఒక శాస్త్రవేత్తను కూడా గౌరవించాలండి మనం, ఒక సైంటిస్టును కూడా గౌరవించాలండి. మొత్తం ప్రకృతి పట్ల త్యాగభావనతో మీరుంటే ప్రకృతి పట్ల అనురాగ భావంతో ఆయన ఉన్నాడండి సైంటిస్ట్, తప్పేమిటండి? ప్రకృతి పట్ల అనురాగ భావన, వీరిది ప్రకృతి పట్ల త్యాగ భావన. ముందు అనురాగం ఉంటేనే కదా, తర్వాతే కదా త్యాగం చేసేది. ముందు సంసారం బాగుండాలి, భార్యాభర్త అనురాగంతోనే ఉండాలి, తర్వాత సన్యాసాశ్రమంలో ఎలాగూ త్యాగం చేయాలి. ఆ త్యాగం చేయాలంటే అనురాగపు రుచి కూడా తెలియాలి కదా, తెలియకుండానే వదిలేస్తావా? అది అందరికీ వీలవుతుందా? అంచేత నిజమైనటువంటి శాస్త్రవేత్తల్ని మనం స్వామీజీలతో సమానంగా పాదాభివందనం చేసి గౌరవించగలిగిన స్థితిలో ఉంటే ఈ దేశం ఖచ్చితంగా చాలా అభివృద్ధి చెందుతుంది, చాలా అభివృద్ధి చెందుతుంది. సైంటిఫిక్ లుక్, ఊరికి ఫిజిక్స్లో మార్కులు, మ్యాథమెటిక్స్లో మార్కులు కాదు. నువ్వేం కనిపెట్టావు కొత్తగా, ఏ కొత్త విషయం తెలిసిందని ప్రశ్నించాలి కదా. అప్పుడు మనకు ఆ తత్వం అర్థమవుతుంది. అలా తిరిగి అదే రకంగా భారతీయులకు అవసరమైనటువంటి విషయాలు చెబుతూ బేలూరు వచ్చాడు. 1898 బేలూరులో మఠాన్ని స్థాపించాడు. స్థాపించి స్పష్టంగా చెప్పాడు, 1500 ఏళ్ల పాటు తిరుగు లేకుండా ప్రకాశిస్తుంది రామకృష్ణ మఠం, ఎవ్వరు దీని అభివృద్ధిని ఆపలేరు, ఇది ప్రపంచమంతా సింహనాదాన్ని వినిపిస్తున్నారు. 100 ఏళ్ళు అయింది, 1898 అంటే 1900 అనుకోండి, 100 ఏళ్ళు 120 ఏళ్ళు పూర్తయింది. ఇంకా 1500 ఇంకా 1400 ఏళ్ళు, క్రీస్తుశకం 3400 వరకు మనం కంగారు పడక్కల. పైగా ఆ తర్వాత కూడా ఏదైనా మఠం కానీ తపస్సు కానీ ఎలా నడుస్తుందంటే వ్యక్తుల యొక్క తపస్సును బట్టి, ఇక్కడ ఉండేటువంటి స్వామీజీల యొక్క నిరాడంబరత, శ్రద్ధ, అన్నీ చిత్తశుద్ధి అన్నీ చూస్తున్నాం. నిన్న మేము వెళుతూ ఆశ్చర్యపోయామమ్మా, నేను ఆ వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, నేను ముఖస్థుతి కోసం ఉండాలా. ఆ మాట మమ్మల్ని ఓ గంట సేపు ఆలోచింపజేసిందండి. ఒక బ్రహ్మచారి తెల్లబట్టలు కట్టుకుని మేము కారెడుతుంటే దండం పెట్టి వస్తుంటే మామూలుగా నీ పేరేమిటి అన్నాం, చెప్పాడు. మీది ఏ ఊరు అన్నాం, రామకృష్ణ మఠమే అన్నాడండి, ఇంకేమనలేదు. మా దంపతులను ఎంత కదిలించిందంటే ఆ మాట. మేము ఇంటికి వెళ్ళే వరకు అదే మాట్లాడుకున్నాం, ఏం మనిషి, అతనికంటే రెట్టింపు వయస్సు ఉంది మనకి, మనం అలా చెబుతున్నామా? మీ ఊరు ఏమిటంటే ఎంతైనా అభిమానంతో చెబుతారండి. రామకృష్ణ మఠం అండి, మిగిలిన విషయాలు నాకు తెలియవు అంతే. అది సన్యాసుల దృష్టి. ఈ జీవుడు ఎక్కడ ప్రవచనం చెప్పినా ఏ మఠం గురించి మాట్లాడండి, రామకృష్ణ మఠం గురించి మాట్లాడకుండా ఉండడు అంతే లెక్క. మిగిలిన వాటి గురించి నేను మాట్లాడలేను, దీని గురించి మాట్లాడకుండా ఉండలేను అన్న బలమో బలహీనతో ఏదైనా సరే నన్ను వాడు లాగేశారు. ఆ వెనకాల ముగ్గురు మూర్తులు లాగేశారు, నువ్వు మా కోసం పుట్టావురా అబ్బాయి అని. అంచేత ఇక్కడ తపస్సు అదే విధంగా అదే పద్ధతిలో అలాగే కొనసాగితే 1500 ఏళ్ళు కాదండి, 1500 యుగాలైనా కూడా రామకృష్ణ మఠం అలాగే శాశ్వతంగా ఉంటుంది. ఆ పునాది ఆయనే వేశాడు ఖచ్చితంగా. అక్కడి నుంచి మళ్ళీ విదేశాల వాళ్ళు ఎప్పుడు వదిలిపెట్టండి. మేము చూశాంగా 2001 నాకు వీసా రావ, 1999 వీసా రాక ఇబ్బంది పడింది నేనే, 2001 బుట్టలో పెళ్లి కూతురులో వెళ్ళిపోయింది నేనే, అక్కడి నుంచి వరుసగా ఏటా వెళుతున్నది నేనే, 4-5 ఏళ్ల పాటు విసుకొచ్చి రానుంటున్నది నేనే. వాళ్ళు రుచి మరిగారంటే వదిలిపెట్టండి, వాళ్ళకి రసజ్ఞత చాలా ఎక్కువ. అక్కడ వాళ్ళకి ఎక్కువ, మన వాళ్ళు కూడా అంతే. అక్కడ వాళ్ళు ఆదరిస్తారు, బ్రహ్మాండంగా ఆదరిస్తారు. ఇంకా ఇంత కావాలంటే అంత ఇచ్చేస్తారు, మీరు ఇక్కడ ఉండపోండి అంటారు. వాళ్ళకి ఆ ప్రేమ ఉంది, ఆ రసజ్ఞత ఉంది. అందుకని మళ్ళీ పిలిచారు. మళ్ళీ 1899వ సంవత్సరంలో మళ్ళీ వెళ్ళాడు. ఈసారి 1.5 ఏళ్లు మాత్రమే ఉన్నాడు. ఎందుకంటే ఈయన మనస్సు నిండా పూర్తిగా కమ్మేసిందండి, భారతీయత కమ్మేసింది. నా దేశంలో చాలా అవసరం ఉంది, నా దేశంలో చాలా అవసరం ఉంది. ఇక్కడ ఈ హంసతూలిక తలపాల మీద నేను పడుకోవడం కాదు, నేను వెళ్ళిపోవాలి, నేను చూసుకోవాలి అని మళ్ళీ విదేశాలకు వెళ్ళి ఆయన ప్రధానంగా చెప్పింది ఏమిటి అంటే, స్వామి, భారతీయ తత్వం యొక్క మూల సిద్ధాంతం ఏమిటి అంటే అసక్తత. ఒక్క మాటలో చెప్పాలంటే అసక్తత. గమనించండి, అసక్తత, నిర్లిప్తత వేరు, అసక్తత వేరు. అసక్తత అంటే డిటాచ్మెంట్, నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ అనద్దు. అసక్తత అంటే డిటాచ్మెంట్. అసక్తత మా సిద్ధాంతం అని చెప్పి దానికి లెక్క చెప్పాడనా. సమయము దాటిపోయనని సాకులు చెప్పకుడోయి మీరు, సమయము దాటిపోయనని సాకులు చెప్పకుడోయి మీరు, సంయమమున నిత్య జీవన విహాయసగామిని, సంయమమున నిత్య జీవన విహాయసగామిని, జ్ఞాన కర్మపక్షములను ధర్మ మార్గమున సాగగజేయ, జ్ఞాన కర్మపక్షములను ధర్మ మార్గమున సాగగజేయ, అసక్త బుద్ధి మీ కమరును వాలుగాలిగా, అసక్త బుద్ధి మీ కమరును వాలుగాలిగా, ప్రయాణము దివ్య పధాన సాగెడిన్. వారికే కాదు, మనకి సందేశం ఇది. భారతీయత మొత్తం వేదాంతాన్ని ఒక్క మాటలో చెప్పండి అంటే 4 అక్షరాల్లో చెప్పచ్చు, అసక్తత, డిటాచ్మెంట్. కానీ డిటాచ్మెంట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అటాచ్మెంట్ లేకపోతే డిటాచ్మెంట్ పనే లేదుగా, అది ముందు ఉందిగా. అటాచ్మెంట్కి మనమే ప్రధానమండి. మనం అటాచ్మెంట్లు కూడా మనం అలాగే ఉంటాయి. అనుబంధాలు మనకి ఎక్కువ, ఉన్నవాళ్ళని పోయిన వాళ్ళని ఎవరిని మర్చిపోం, అన్నీ గుర్తు చేసుకుంటాం. అందుకే పితృకర్మలో అవన్నీ పుట్టాయి మనకి. ఇతర దేశాల్లో ఉండవు, ఇక్కడ ఉంటాయి. ఖచ్చితంగా గుర్తు చేసుకుంటాం ఆ రోజుని. ఆ రోజు వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. వాళ్ళు వస్తారు అంటాం, తదినం పెట్టారని ఎవరు అనరండి. మా నాన్నగారు వచ్చారు, మా అమ్మగారు వచ్చారంటారు. వచ్చారు అంతే మాట, తదినం పెట్టామనకూడదు. వాళ్ళు వచ్చారు, వచ్చిన బ్రాహ్మణులు ఎవరంటే వాళ్ళే. ఆ అటాచ్మెంట్ ఉన్న చోట మనకేమిటంటే అది బంక కాకుండా చూసుకోవాలి. డిటాచ్మెంట్ అంటే అర్థం అది, అసక్తత. ఎలా సాధ్యం? జీవితం ఒక పక్షి అనుకోమన్నాడు ఆయన. సంయమమన నిత్య జీవన విహాయసగామని, నిత్య జీవితాన్ని, డైలీ లైఫ్ అనేదాన్ని విహాయసగామి, ఒక పక్షి అనుకోండి. పక్షికి 2 రెక్కలు ఉంటాయి కదా. ఆ 2 రెక్కలు ఏమిటి? జ్ఞానం 1 రెక్క, కర్మ 1 రెక్క. కర్మకాండ, జ్ఞానకాండ. తేడా ఎక్కడుందండి? కర్మకాండను ఎంతవరకు ప్రోత్సహించాలి అంటే ఊరికే గురి కుదిరే వరకే, అక్కడ కాసేపు కూర్చునే వరకే. ఇక తర్వాత కర్మ వదిలేసి అందులో జ్ఞానంలోకి వెళ్ళాలి. అంతేగాని ఇంకా తులసి, 1,00,000 తులసి, 1,00,000 కోటి తులసి నిన్న చెప్పుకున్నా కదా. 1,00,000 కుంకుమ, 1,00,000 కుంకుమ పెంచేయకూడదు. అక్కడ క్వింటాళ్ళు వ్యాపారాలు అయిపోతాయి. 1,00,000 కుంకుమ పూజ అంటే మొహమాటం లేకుండా చెబుతున్నా. పసుపు కుంకుమ అమ్మేవాడే చిత్తశుద్ధి ఉన్నవాడు కాబట్టి నాకు చెప్పాడు. రోడ్డు మీద బూడిద కలుపుతున్నావు సార్, మీకు చెబితే పాపాలు పోతాయని చెప్పాడు. మీ ఇష్టం, ఆలోచించుకోండి. నాకెందుకు చెబుతున్నా అంటే మీకు చెబితే పాపాలు పోతాయి సార్ చెప్పామని చెప్పాడు వాడే. నాకు వాడికి అంత నమ్మకం ఉంది నా మీద. నేను అందరికీ చెబుతాను, నీకు తెలుసాను, చెప్తారు కాబట్టి చెప్పాను సార్ అన్నాడు. వాడు బాధపడుతున్నాడు, మీరు గమనించండి. వాడు చిత్తశుద్ధికి నేను ఆనందం, వాడు బాధపడుతున్నాడు చేస్తున్న దానికి. చాలా క్షోభగా ఉంది సార్, ఏం చేయమంటారని అందరూ అదే అడుగుతారని వచ్చి, లేదండి కుంకుమ ఎక్కడి నుంచి వస్తున్నాడు, 1,00,000 కుంకుమ ఏంటి అర్థం లేకుండా మొత్తం అందరూ వెళ్ళిపోడు. మళ్ళీ దీంట్లో కూడా బాధ ఏమిటంటే వితంతువులు వేరు చేస్తారండి. ఎంత క్షోభాత్మకమైన విషయం అది. ఏవిడమ్మా ఆవిడ కుంకుమ పూజలు ఆవిడ పాల్గొని ఆవిడ చేసిన పాపం ఏమిటి నాకు అర్థం కాదు. అంటే మనం బొట్టెట్టుకుంటేనే పాపాల? ఆవిడ బొట్టెట్టుకున్న అర్హత లేకపోతే దేనికి లేదా? బొట్టు ఏమైనా ముగుడుతో వచ్చిందా? నాకు అర్థం కాదు. చిన్నప్పుడు బొట్టు పెట్టలా? ఈ ముగుడు ఏమైనా బొట్టెట్టాడు? మంగళసూత్రం కట్టాడు కానీ పెళ్ళిలో బొట్టెట్టరండి. పెద్ద దానిలో సెంటిమెంట్ చేసేసి సువాసిని పూజాన్ని పెట్టేసి వితంతువులను వెళ్ళిపోమని చెబుతున్నారు బైకులో ఏకంగా, దూరంగా ఉండమని. ఎంత అవమానం, ఎంత అవమానం. సాటి మనుషులే, సాటి స్త్రీలే, మన అత్తగారే, మన చెల్లెలే, మన అక్కే, మన తోటికోళ్లే ఎలా అవమానిస్తామమ్మా? ఆడవాళ్ళే చేస్తున్నది ఇది. దయచేసి ఆలోచించండి. పూజకు అనర్హులా? వితంతుత్వం పూజకు అనర్హమా? ఎలా తెలుస్తారండి? దేన్ని బట్టండి? సువాసని శుద్ధమానస అన్నారు లలితా సహస్రంలో. శుద్ధమైన మనస్సు కలిగిన వాడు సువాసన. కానీ పట్టుచేరి కట్టి రూపాయి బెల్లెడితే సువాసన అని చెప్పలేదమ్మా. బెల్లలు పెట్టడం తేలిక, బుద్ధి కాపాడుకోవడం చాలా కష్టం. బెల్లలు పెట్టడానికే ఎంత బుట్టైనా పెట్టచ్చు, బుద్ధి కాపాడుకోద్దా? అక్కడికి ముత్తైదువులందరూ పవిత్రులై వితంతువులు అపవిత్రులైపోయారా? ఎందుకండి భేదం? ప్రతి చోట ఏదో భేదం. అసలే కోల్పోయి ఆవిడ ఏడుస్తుంటే ఓదార్చాల్సింది పోయి ఇంకాస్త గెలుతున్నాం మనం, పుండు మీద కారం జల్లుతున్నాం మనుషులమేనా? సమాజంలో రావాల్సిన సంస్కరణలు అండి ఇవి, సంస్కరణలు ఇవి. ఆ విషయానికి వస్తే నాకు వివేకానందుడిలాగే సింహం అవుతాను నేను. సమాజం మన ఇంట్లో వాళ్ళనే మనం అవమానిస్తున్నాం, శకునం వస్తే అవమానిస్తాం, కనిపిస్తే అవమానిస్తాం, తల్లిని మన తల్లిని ఎవరో కాదు ఆవిడ పరాయి ఆవిడ. ఎందుకు అవమానించాలి? ఆవిడే భర్తను చంపేసిందే. అదే 3 పెళ్ళిళ్ళు చేసుకున్న ఆడవాళ్ళని మొత్తం ఆ మెంబర్ ఈ మెంబర్ అని రోడ్డు దండేసి గౌరవిస్తారు. ఎందుకంటే ఆవిడ పెర్సనల్ విషయం మనకెందుకు, మరి వ్యతంతో కూడా పెర్సనలే కదండి. ఆ పెర్సన పోయిన మొగుడు ఎవడా మొత్తం సొసైటీకి మొగుడా, ఆవిడకే మొగుడు. ఇట్స్ పెర్సనల్. అదే ఆవిడ పెర్సనల్ దుఃఖం ఎలా అవమానిస్తావు నువ్వు? 3 మొగుళ్ళని చేసుకుంటేనేమో పెర్సనల్లా, మొగుడిని కోల్పోతేనేమో సోషల్లా? వాట్ లాజికల్ థింకింగ్. జాతి మారుతుందా అసలు? ఎవరినో ఒకరిని తొక్కేసి ఎవరినో ఒకరిని అవమానిస్తే కానీ మనకి నిద్రట్టదండి మన బుద్ధి. అది ఆడ మగ డబ్బు పేరు మీద, కులం పేరు మీద, స్త్రీత్వం పేరు మీద, పుంస్త్వం పేరు మీద, ముత్తైదుతనం పేరు మీద, ఏదో పేరు మీద మొత్తం మీద ఎవరినో ఒకరిని తొక్కాలి. వీళ్ళు తొక్కేసి మనం ఉన్నామని ఆనందించాలి. అందరం హిరణ్యకశ్యపులమే, అందరం రావణాసురులమే. వాళ్ళని అనుకోవడం ఎందుకు? మన బుద్ధిలో ఉంది. అందుకే కృష్ణమూర్తి గారిని 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు మీరు అసలు ఇంత వార్ జరుగుతుంటే ప్రపంచ యుద్ధం గురించి మాట్లాడరేమిటండి, ఏదో స్పిరిచువాలిటీ మాట్లాడతారంటే వేర్ ఈజ్ వార్, ఇట్ ఈజ్ ఇన్ యువర్ మైండ్ అన్నాడు ఆయన. హిట్లర్ ఒక్కడే ఉన్నాడా నేరస్తుడు? నువ్వు కాదా నేను కాదా అన్నాడు జిడ్డు కృష్ణమూర్తి గారు. నువ్వు కాదా నేను కాదా, నీ మనస్సులో వార్ లేదా నా మనస్సులో వార్ లేదా, హిట్లర్ని ఎందుకయ్యా తిడతావు, మన అంద మనస్సులో కలిసి వాడోడు తయారయ్యాడు అన్నాడు. అంటే ప్రపంచం యుద్ధం వేడిపడినా సరే ఆయన కేవలం వేదాంతమే మాట్లాడాడు, యుద్ధం గురించి ఒక్క మాట చెప్పలేదు ఆయన. ఎందుకు చెప్పలేదంటే ఏదో చెప్పాడు. అది ఎక్కడుంది యుద్ధం? నీ మనస్సులో ఉంది అన్నాడు. ఈ సంస్కరణలే మనం చేపట్టాలి. అందుకే అక్కడ అదే ప్రచారం చేశాడు ఆయన. అందుకే తిరిగి వచ్చి ఈ దేశాన్ని సంస్కరించడమే ముఖ్యంగా భావించాడు. అందుకే చెబుతున్నాడు, జీవితాన్ని ఒక పక్షిగా భావించండి, దానికి 2 రెక్కలు, జ్ఞానం కర్మ. అంటే కర్మకాండ ప్రకారం మీరు ఏం చేసినా సరే జ్ఞాన మార్గంలో పెడుతుందో లేదా అజ్ఞాన మార్గంలో పెడుతుందో అంటే ఏమిటి, దీని ద్వారా ఏమిటి ఆలోచించాలి. అయిపోయింది, పూజ చేసి ఏం ప్రసాదం పెట్టేయండి, ప్రసాదంకి ఎంత పడకూడదమ్మా, జాగ్రత్త. అది పని ఎంత జాగ్రత్త. అసలు ప్రసాదం ఏమిటో మనకు అక్కల. అన్నవరం వ్రతం చేశాం, సత్యనారాయణ వ్రతం. ప్రసాదానికి ఎంత మహిమ అంటే ప్రసాదం తింటే షావుకారు గారి పొడవ తేలిందిట, ప్రసాదం తినకపోతే మునిగిందిట. ప్రసాదానికి ఉందా ఈ మహిమ? సత్యానికి ఉందా? ఆలోచించండి. సత్యానికి మహిమ అండి, ప్రసాదం మహిమ ఏమిటండి? అర్థం లేని మాట. సత్య మహిమ అది. సత్యనారాయణ వ్రతం అంటే నారాయణ తీసేస్తే సత్యవ్రతం. నువ్వు అన్న మాట కట్టుబడి ఉండాలి. షావుకారు పొడవ ఎందుకు మునిగింది అంటే వాడు వ్రతం చేస్తానని చేయలేదు. వ్రతం చేయలేదని కోపం కాదమ్మా దేవుడికి, అన్న మాట కట్టుబడలేదు అందుకు కోపం. మనకు ఆ కథ అర్థం కాదు. కథ వినాలి. కూర్చో అయ్యే వరకు లేవకూడదు. కూర్చుంటాడు, వినడు, కూర్చుంటాడు, అక్షంతలు పట్టుకుంటాడు. మళ్ళీ ఎంత యాక్షనో, పైగా అక్షంతలు పట్టుకొని వినాలి, సరిగ్గా పట్టుకో. అబ్బా ఎంత బిగిస్తాడో వీడి చెమటంతా అక్షంతలు పెట్టి పాపం అయ్యింది అక్కడ. అది బట్టికెళ్ళి ఎవడ మీద వేస్తాడు, వాడికో పుణ్యం. ఎన్ని పుణ్యాలు పుట్టించారు, అక్షంతలు వింటేనే కథ అయిపోయింది. ఇంకా ఈ అక్షంతలు వేసుకోవాలి, వేసుకోకుండా వెళ్ళకూడదు. మా మామ చెప్పేది, మా అమ్మ గౌరవం ఇక్కడ మనకి. అసలు కథ వినడం ఎందుకు? సత్యం మాట్లాడడానికి. మన జీవితం అంతా అబద్ధాలే మాట్లాడుతూ మరి సత్యనారాయణ వ్రతం చేసామంటే ఎవరికి కావాలని వ్రతం? అన్నవరం దగ్గర పూజారులు ఏమైనా బాగుపడతారు, దేవస్థానానికి డబ్బులు వస్తాయి, మనకేమి రాదండి. ఇంకా అట్టిపండుకి అంతకంటే మహిమ. అది పారేయకూడదు, మనమే పట్టుకోవాలి, జాగ్రత్త పట్టు. ఎందుకు అనుకున్నారు? అది నీ సంకల్పం. అక్కడ చెప్తారు ఖచ్చితంగా, మనసులో ఏమైనా కోరికలు ఉంటే చెప్పుకోండమ్మా, అట్టిపండు అక్కడ పెట్టంటే నీ సంకల్పం. ఆ సంకల్పం ఇలా ఉండాలమ్మా, కొడుకులు పుట్టాలి, కూతుళ్ళు పుట్టాలి, మనవాళ్ళు పుట్టాలి, కొరివి పెట్టాలి. ఈ దిక్కుమాలిన కోరికలు కాదండి. తన్మే మన శివ సంకల్పమస్తు, తన్మే మన శివ సంకల్పమస్తు, అది కోరిక. నా మనసులో ఎప్పుడు శుభ సంకల్పాలు ఉండను కాక. ఏది శుభమో దేవుడు నిర్ణయించుకుంటాడు, మనం నిర్ణయించక్కలా. మళ్ళీ ఆ శుభం మనం చెప్పక్కర్లేదండి, దేవుడు నిర్ణయిస్తాడు. తన్మే మన శివ సంకల్పమస్తు, నా మనసులో ఎప్పుడు శుభ సంకల్పాలు కలుగును కాక. ఎప్పుడు ఏది శుభ సంకల్పం ఆయన నిర్ణయిస్తాడు. హూ ఆర్ వీ టు డిసైడ్? మనం ఎందుకు నిర్ణయించాలి? మనం నిర్ణయించాల్సి మన కుటుంబమే గుర్తొస్తుంది అంతసేపు. మా వాడికి ఉద్యోగం వచ్చారో చూడు, ప్రమోషన్ వచ్చి, ఇదే నీ శివ సంకల్పం. ఇంతకంటే ఏముండదు అక్కడ. దీనికోసం అరటిపండు వేస్ట్. అరటిపండుకి మహిమ, అరిటాక్కు మహిమ, అన్నిటికీ మహిమేనండి ఈ దేశంలో. ఆత్మకి తప్ప అన్నింటికీ మహిమలే. అది గొప్పది, ఇది గొప్పది. ఆత్మ ఒకటే పనికి మాలింది. ఆ ఆత్మను గురించే చెప్పాడు ఆయన. దాన్ని పక్షిగా భావించండి జీవితాన్ని. జ్ఞానం కర్మం అనే 2 పక్షులు ఉన్నాయి ఇక్కడ, 2 రెక్కలు ఉన్నాయి. అప్పుడు దాన్ని అలా వెలగ వాలుగాల్లో వెళితే పక్షి బాగా పెడుతుంది కదా. పక్షి అయినా మన వాహనమైనా సైకిల్ అయితే వాలుగాలి అంటాం మనం. ఎందుకని? అసక్తత వాలుగాలి, డిటాచ్మెంట్ అంటే ఏ పని చేస్తున్నా సరే. మనవరాలకి డైపర్ దొడిగినా తప్పలేదు, సమస్త సేవలు చేసినా తప్పు లేదమ్మా. ఇది మనకి శాశ్వతం కాదనే భావంతో ఉండాలి. ఏమిటో ఇది నా పోలికతోనే పుట్టింది, దీనికి అన్నీ నా లక్షణాలే వచ్చే అక్కర్లేదు, మనం అంత గొప్ప లక్షణాలు కావు, రాకపోయినా నష్టం లేదు. ఇదే అటాచ్మెంట్ అంటే. నేను డైపర్ దొడగమన్నారు కానీ ఈ వ్యాఖ్యానాలన్నీ చేయమని చెప్పలేదు. ఎందుకంటే పెంచేసుకుంటున్నాం బంక, మనది పోలా మనవరాలు రావాలి. ఇక్కడ మనవడు పుట్టగానే మీ నాన్నగారు పేరు పెట్టరా, మీ తాతగారు పేరు పెట్టి, ఎందుకని వాడు తిట్టలేని తిట్లని వీడు తిట్టడానికి. ఒకడు తిట్టడం మర్చిపోయింది, ఇప్పుడు తిట్టేస్తే గొడవలేదు. ఇంకా ఇప్పుడు పేరు పెట్టడమ్మా నీకు ఎందుకు ఆ గొడవ, వాడికి కావాల్సిన పేరు పెట్టుకుంటాడు. ఇదే డిటాచ్మెంట్ అటాచ్మెంట్ పెంచుకుంటున్నాం మనం, దీన్ని తగ్గించుకోవాలి. ఆసక్తత మనం చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం అంతే, తినాలి కాబట్టి తింటున్నాం, చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం, వస్త్రధారణ చేయాలి కాబట్టి చేస్తున్నాం, అన్నీ చేయాలి కాబట్టి చేస్తున్నాం. ఎందుకు చేసావు? దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం భగవద్గీతలో చెప్పినమాట. దానం ఎందుకు చేయాలంటే దాతవ్యమితి, ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నా, నాకుంది వాడికి లేదు, ఇంతకు మించిన అర్హత కల. ముక్కోడు ఏకాదశి కాబట్టి ఇచ్చా, సోమవారం కాబట్టి ఇచ్చా, కాశీ కాబట్టి ఇచ్చా, ఇవన్నీ బంకే కాబట్టి ఇస్తావు, లేకపోతే ఇవ్వా. ముక్కోడు ఏకాదశి కాబట్టి దాచేసుకుంటావా, నాకు అక్కర్లేదు వాడికి కావాలి. ఇంతకంటే దానానికి అర్హత ఏమిటండి? దాని కులాలు మతాలు చూడాలా? నాకుంది వాడికి లేదు, ఇది చాలండి. అదే సరిగ్గా దాతవ్యం, కర్తవ్యం, స్మర్తవ్యం, మర్తవ్యం, చివరికి మనిషి మర్తవ్యం. అందుకని జ్ఞానకర్మ పక్షములతో నడిపించండి విహాయసగామిని. అలాగే వాలుగాలుగా ఉంటుంది ఆసక్తత, ఎక్కడికక్కడ తెంచేసుకో. చిన్న సామెత అండి, తెలుగు భాష ఎంత గొప్పదో, దండం పెడతాను నేను ఆ సామెతకి. శనగలు తిన్నాను చేతులు కడుక్కున్నా ఉంటారు శ్రావణ మాసంలో, ఎంత గొప్ప సామెతో. శనగలు తింటారు శ్రావణ మాసంలో, శనగలు పెడతారు. కన్యలు తప్పనిసరిగా తినాలి, పెళ్లి కాని అమ్మాయిలు తప్పనిసరిగా తినాలి. ఆ నానబెట్టిన శనగ మళ్ళీ సాతాడించి మసాలా వేయకూడదు, కడుపులో దేవుతుంది. ఒట్టి పచ్చి శనగలే తినాలి, కన్యల కోసమే పెట్టారు అది. అవి చిన్నవాళ్ళు చూడండి, తెలిసేవాళ్ళు చేతులు కడుక్కోమంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఏం అవ్వలేదమ్మా చేతికి, ఓసారి కడిగేసుకోవే అయిపోతుంది అనేవారు. అంటే శనగలు తింటే ఏం అంటుకోదు నిజానికి, అది ఉడికించిన శనగలు వేయించినవి అయితే అంటుకుంటుంది, మామూలు శనగలు ఏం అంటుకోదండి. కానీ ఓసారి కడిగేసుకుంటే పని అయిపోతుంది. జీవితంలో అన్ని పనులు అంతే, శనగలు తిన్నాను చేతులు కడుక్కున్నాం అయిపోయింది, వదిలే. ఇంకా దాని గురించి ఇంత కష్టపడ్డాం, రిజర్వేషన్ ప్రమోషన్ మనకు రాలేదు, మా పక్కవాడికి వచ్చింది. కష్టపడింది ప్రమోషన్ కోసం కాదు, కష్టంలో ఉండే ఆనందాన్ని ఆస్వాదించడానికి కష్టపడ్డాం, నాట్ ఫర్ ప్రమోషన్. 5 ఏళ్ల పాటు పనిచేస్తున్నాం సాఫ్ట్వేర్ కంపెనీలో, నాకు జీతం పెంచాలా. నీకు జీతం పెంచడం కోసం నువ్వు పనిచేసావంటే తప్పే, నీకు ఏమీ అర్థం కాల, భగవద్గీత కాదు జీవితం కూడా అర్థం కాల. ఏ సాఫ్ట్వేర్ కంపెనీ నీకు ఉద్యోగం ఇచ్చింది, నీకు నీ భార్యకి పిల్లలకి అన్నం పెడుతుంది, ఆ మాత్రం పని చేయలేవా? జీతం పెంచకపోతే సంస్థ పట్ల కృతజ్ఞత లేదా? అసలు ఆ పనిలో ముందు ఆనందం లేదా? పని ద్వారా వచ్చే డబ్బు, డబ్బు ద్వారా వచ్చే పబ్బు క్లబ్బు, అందులో ఉంటుంది ఆనందం. మనకి పనిలో ఆనందం లేదు. ఇక్కడ వీకెండ్ ఏం చేద్దాం? వీకెండే, దాని పేరే వీకెండ్. ఇట్స్ వెరీ వీక్, నాట్ స్ట్రాంగ్. మనం ఆ చూడవలసింది, ఎదురు చూడవలసింది వీకెండ్ కాదండి, వెరీ స్ట్రాంగ్ ఎండ్ కోసం చూడాలి. మనం మృత్యు దశ వచ్చినా స్ట్రాంగ్గా ఉండాలి, వీక్గా ఉండవేటండి దరిద్రం యథా వీకెండ్. ఆ మాటే వీకు. ఆ వీకెండ్ వెళ్ళిపోయి ఇద్దరు ఎక్కడో కూర్చొని మొత్తం ఓహో తాజ్మహల్ హోటల్కో ఎక్కడికో వెళ్ళిపోయి మొత్తం 1000 మంది క్యూ ఉంటే అక్కడ కూర్చుంటే 2 దోశలు తింటే అదో ఆనందం. ఇక్కడ బిర్యానీలు తింటే టేస్ట్ బాగుంది, ఎంతసేపు ఆ టేస్ట్ అమ్మా, ఏముంటుంది 10 నిమిషాలు. ఇది 10,000 వేసాడు బిల్లు ఎక్కడ వాడు, దాని నిండా నూనె పోసేసాడు, ఇంటికి వచ్చి దేవుకున్నాం. ఇక్కడ ఏమిటి పొందుతున్నాం అని ఆలోచించండి యువతరం దయచేసి. ఏమిటి ఇవేగా మీరు కోరుకునే సుఖాలు? బండి మీద తిరగడం, జూముకారు వేసుకోవడం, హోటల్కి వెళ్ళడం, ఓ అక్కడేవో మాట్లాడు ఐ లవ్ యూ అని ఏదో మాట్లాడుకోవడం, ఎక్కడ ఎవరికి లేదు మనసులో. పైకి చెప్పడమే ఎంతసేపు, పువ్వు చేతిలో పెట్టాం, ఆకు చేతిలో పెట్టాం, తర్వాత చెప్ప పెడతాడు ఈ సన్నాసి. ఆసక్తత అంటే ఇలాంటి విషయాల్లో ఉండాలి ఆలోచించారు. ఏమిటి దీంతో ఏం పొందుతున్నాం మనం? అప్పుడు ఆసక్తత వాలుగాలికి ప్రయాణము దివ్యపధాన సాగడి. అందుకే నిజమైన మార్పు భారతీయుల్లో ఎక్కడ రావాలో చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. అసలు మన శక్తిలో 90% మనం ఎందుకు ఖర్చు పెడుతున్నామంటే, ఇంత గొప్ప మాట చెప్పాడు నిజంగా. ఆ సూక్తి నా క్యాలెండర్లో చూసినప్పుడు నాకు ఆ రోజు నేను జరపను దాన్ని, అదే ఉంచుతా, 2-3 రోజులు ఉంచుతా. ఇది పట్టాలి, ఇది మనస్సుకు పట్టాలి బాగానే. అలాంటి సూక్తులు నాకు కనపడదు, ఉంచేస్తా 4 రోజులు అలాగే ఉంచేస్తా. చూడాలి మళ్ళీ చూడాలి, ఎందుకంటే మనకి ఇది అవసరం. అది చెప్పింది ఏమిటంటే, మనలో ఉండే 90% శక్తిని మనం దేనికి వినియోగిస్తామంటే, మనం ఏది కామో అది అవును అని జనానికి అనిపించడం కోసం నిరూపిస్తాం. నాకు మనస్సులో నిగ్రహం లేదు, నాకు చాంచల్యాలు ఉన్నాయి, నేను డబ్బుకి లొంగిపోతాను, నేను స్త్రీలకు లొంగిపోతాను, నా మనస్సు అనుకుందాం ఉదాహరణకి. ఇవన్నీ నిజాలు అనుకుని వాట్సాప్లో పెట్టేకండి, కొంపలు అంటుకుంటాయి, కాపురం చెడిపోతుంది. ముందు ఊరికే చెబుతున్నా, డ్రామా డైలాగులు అనుకోండి. నాకు డబ్బు కావాలి, ఆడవాళ్ళు కావాలి, అన్ని వైభవాలు కావాలి, అన్ని రకాల కావాలి. కానీ నేనేం చేస్తానంటే, అవన్నీ ఉంటే లోకం నన్ను గౌరవించదు ఆ మాట చెబితే, కాబట్టి నేను అవి ఏవీ లేని మహాయోగిలా ఉండాలని ప్రయత్నం చేస్తా. అందుకోసం నాటకం ఆడతా, నా 90% శక్తిని దానికోసం ఖర్చు పెడతా. నాటకమా కాదా? అంతకంటే లోకం ఏదైతే గౌరవిస్తుంది అనుకుంటున్నామో అది అవ్వడం కోసం మనం ఖర్చు పెడితే 10 రోజుల్లో అవుతామండి యోగిగా, 10 రోజుల్లో అవుతామని గ్రహంతో. ఆ శక్తి దానికోసం ఖర్చు పెట్టాలి. ప్రదర్శన కోసం ఖర్చు పెట్టే శక్తిని ప్రయోగం కోసం ఖర్చు పెడదామండి. అసలు యోగులు ఎలా ఉంటున్నారు? ఆ సన్యాసులను చూడండి అమ్మా, ఎంతమంది ఉన్నారు ఇక్కడ కాషాయ వస్త్రాల్లో, ఈ దేశ జెండాల్లా వెలుగొందుతున్నారు మహానుభావులు. వాళ్ళని చూడడమే పుణ్యం కదండి, చూడడమే పుణ్యం కదండి. వాళ్ళని చూసినప్పుడల్లా నాకు లోపల అసూయండి, ఎలా ఉంటున్నారు ఏ కోరికలు లేకుండా. ఓ కుర్రాన్ని ఏమయ్యా నువ్వు ఎవరంటే, కేరాఫ్ అంటే రామకృష్ణ మఠం అంటాడా. నా జీవితంలో నేను అడగలనా అలాగా? సైనిక్పురి 303 జాకీ క్లాసిక్ అని ఇంత పొడుగు చెబుతున్నావు ఇక్కడ. నాకు అసూయేనండి అలాంటి వాళ్ళని చూస్తే. నిజంగా అసూయ పడాలి, మనం అలా ఎదగాలి. కేరాఫ్ అంటే కేరాఫ్ ఇండియా, ఇంకేం లేదు పో. అలాంటి స్థితిగా విశ్వాత్మ అంటే అది కదా, విశ్వాత్మ భవన అది 25 ఏళ్ళు కురాడుకు వచ్చింది, నాకు రాలేదు 60 ఏళ్ళు ఉండి. నాకు నిన్నటి నుంచి అదే అసూయ, నాకు రాలేదు ఇంకా. నేను అలా చెప్పాలి, నా అడ్రస్ చెప్పొద్దు, నా పేరు కూడా చెప్పొద్దు, ఏం కాదు పో, నేను మనిషిని కనపడ్డాలా అంతే. అంతేగాని ఇంత పొడుగు చెప్పాలి. నేను సహస్రావధాన్ని చెట్ట ఇక్కడ భయోడాట మొత్తం భయపడేలాగా. ఇదే అటాచ్మెంట్ తగ్గించుకోవడం అంటే ఇదే. అందుకని 90% శక్తిని మనం ఏది కాదో అది అవునని చెప్పడం కోసం ప్రదర్శిస్తున్నాం కదా. మనకు ఐశ్వర్యం లేదండి నిజంగానే, మధ్యతరగతి వాళ్ళం, చాలామంది మధ్యతరగతి వాళ్ళం, ఐశ్వర్యం లేదు మనకి. కానీ మన ఆలోచన ఎలా ఉంటుంది సార్, ఇంటికి వచ్చిన వాళ్ళు కూర్చోందుకు కాస్త మంచి సోఫా అంటే 2 లక్షలు ఈవిడ ఉద్దేశంలో. అది మంచి సోఫా కాదు, కొంప ముంచే సోఫా. ఇంటికి వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి ఒక సోఫా ఉండద్దా? ఎవరికమ్మా మన ఆదాయాన్ని బట్టే మనకి సోఫా. లేకపోతే సాఫ్ మీద కూర్చుంటాడు సన్నాసి, వచ్చినవాడు మళ్ళీ రాడు. ఎందుకని కొనాలి సోఫా? ఇన్స్టాల్మెంట్లో ఇస్తున్నారు, ఈనాడు పత్రికలో వేశారు. వేస్తారమ్మా, వాడికి ఇస్తారు, పత్రిక వాడికి డబ్బులు ఇస్తారు, మనకేమిస్తారు? క్షౌరం అయిపోతుంటే ఇక్కడ. ఎందుకంటే ఆ సోఫా ఉన్న కుర్చీ వేస్తాం, కూర్చుంటాడు లేదా పోతాడు. అంటే షోకు ప్రదర్శించాలి. మనం మిడిల్ క్లాస్ అయినా కానీ అప్పర్ క్లాస్ కింద ప్రదర్శించాలి. దీనికోసం మన ఆస్తిని ఖర్చు పెడుతున్నాం, అప్పు చేస్తున్నాం, ఆత్మశక్తిని ఖర్చు పెడుతున్నాం. దీన్ని మనం నిజంగానే ఆ మధ్యతరగతి కాకుండా నేను ఐశ్వర్యవంతుణ్ణి కావాలి అనుకుని ఖర్చు పెడదామండి. ఆ శక్తిని ఖచ్చితంగా ఐశ్వర్యవంతులు అవుతాం. స్వామి అదే చెప్తారు, నీ శక్తిని భౌతిక విషయాల మీద, నువ్వు సంపదల మీద వీటి మీద కేంద్రీకరిస్తే నువ్వు గొప్ప ధనవంతుడు అవుతావు, ఏమి ఇబ్బంది లేదు. అలాగే నీ మనస్సు మీద నువ్వు కేంద్రీకరిస్తే, నీ మేధాశక్తి మీదకి నీ బుద్ధిశక్తిని ప్రసరింపజేస్తే నువ్వు మహాపండితుడు అవుతావు, మహామేధావు అవుతావు, గొప్ప వక్తవు అవుతావు. అదే శక్తిని ఆత్మ మీదకి ప్రసరింపజేసామనుకోండి, చిదానందరూప శివోహం 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 శివోహం, మనం శివుడే అవుతాం, దేవుడే అవుతాం. ఈ భౌతిక సంపదలు కావాలా, ఆ మేధాశక్తి పాండిత్యం కావాలా, వీటన్నిటికీ మూలమైన శివత్వం కావాలా. ఈ పాండిత్యాలు సహా, ఈ భౌతిక సంపదలు సహా శివత్వంలోకి వెళ్ళగానే పోయేవేగా, మిగిలిది శివత్వమేగా. అందుకని దాని మీద కేంద్రీకరించవయ్యా, ఆత్మ మీద, వీటి మీద దేనికి పోనీ. ముందు నీకు కావాలి, రుజువు చేసుకుంటూ కేంద్రీకరించు. నేను ధనవంతుణ్ణి కావాలి, నేను ఈ దరిద్రాన్ని జయించాలి అని ఎట్టి పరిస్థితులు. ఇందాక లలితా జ్యువెలర్స్ ఉదాహరణ చెప్పుకున్నామే, 10 రూపాయలకు కూడా లేక తనింట్లోనే తనే దొంగతనం చేసి తల్లి నగలు పట్టుకెళ్ళాడే. ఇవాళ ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నాడండి. టీవీలో తెల్లారు లేస్తే ఆయన కనపడుతున్నాడు నిజంగాను. పైగా ఆయన చెప్పిన గొప్ప లౌక్యం ఏంటంటే, నాకు ఆ మనిషి పూర్వమే ముద్దొచ్చాడు. ఎందుకంటే ఏ సినిమా స్టార్ని పెట్టాల, అది పెద్ద ఆలోచన, గొప్ప ఆలోచన. అది నన్ను ఎందుకు ఒప్పుకోరు, ఏ నాకంటే అందంగా ఉన్నారా వాళ్ళు? ఈ సినిమా స్టార్లు అందరూ కూడా గుళ్ళే, పైన విగ్గులేగా. వాడెవడో విగ్గెట్టుకుంటే వాడు కొనమంటే ఆ జ్యువెలర్స్ ఈ జ్యువెలర్స్ కొంటారా? నేను గుండేసుకుని కొనమంటే కొనరా? ఎందుకు కొనరా చూస్తా అని వాడే కనపడ్డాడు. సుఖంగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేయండి, ఆ ఐడియా, ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. అది గొప్ప ఐడియా. నాకు అసలు ఇదివరకు అతని గురించి తెలియదు, కానీ ఈ ఐడియా నాకు నచ్చింది. ఆ ఏం ఐడియా వీడిది, వాడే ప్రకటన ఇచ్చుకుంటున్నాడు సుఖంగా. ఎన్ని కోట్లు ఖర్చు చేయండి అనవసరంగా. అదే స్థాయికి మరొకరు సినిమా యాక్టర్ని పిలుచుంటే మొత్తం గోకేసేవాడు. వీడికి లలిత మిగిలింది, జ్యువెలర్స్ వాడికి పోయేది. జీవితం పవిత్రం ఎక్కడ అవుతుందంటే, అతను లలిత జ్యువెలర్స్లో పనిచేశాడు, అక్కడికే నగలు పట్టుకెళ్ళి అమ్మాడు, జుమ్కీలు అవి చేసి అమ్మాడు, చిన్న చిన్నవన్నీ కూడాను. చివరికి అది దివాళా తీసి ఆ యజమాని కన్నీళ్లు పెట్టుకుంటే, నాకు ఉపాధి కల్పించారు, మీరు కన్నీళ్లు పెట్టుకోవడం నేను చూడలేనండి, అప్పు చేసినా మీ సంస్థ నేను కొంటానని నా సంస్థ కొన్నాడు. అహంకారంతో కొనలేదు, ప్రేమతో అనురాగంతో కొన్నాడు. నాకు అన్నం పెట్టిన యజమాని ఇవాళ ఏడుస్తున్నాడు, ఏదో పొరపాటు చేసి ఉండొచ్చు, నష్టం వచ్చింది, అది మనం మన తెలివితేటలతో మనం ఇవ్వలేమానికి. నేను కొంటానండి నేను కొంటానండి నాకు కొంచెం అవకాశం అదేమిటయ్యా నువ్వు కొంటానంటే ఇంకేమిటయ్యా అని ఆ యజమాని అవకాశం ఇచ్చాడు. ఆయన దాన్ని కొన్నాడు. ఇవాడు ఆయనకి మనశ్శాంతి, ఈయనకి మనశ్శాంతి, ప్రపంచంత వైభవం. మన కళ్ళెదురుగా ఉన్నారండి హీరోలు, మన కళ్ళెదురుగా ఉన్నారు. వాళ్ళని మనం గుండు బాస్ అని గుండు నాయనని ఆక్షేపిస్తూ కూర్చుంటాం. ఇక్కడ ఈ నెట్లో మాట్లాడే వాళ్ళకి ఎవరికైనా తెలుసా అసలు విషయాలు? ఆక్షేపించడం ఒకటే తెలుసు మనకి, అది ఆత్మశక్తి. అంచేత ఆయన శక్తి అంతా డబ్బు మీద కేంద్రీకరించాడు. ఇక ముందు చూడండి, ఖచ్చితంగా వాళ్ళ అమ్మగారు కోసం 1000 మందికి ఉచితమైన బడి పెట్టినట్టే మనస్సు మీద కేంద్రీకరిస్తాడు, ఆత్మ మీద కేంద్రీకరిస్తాడు. ఖచ్చితంగా లలితా పరాజ్యోతి స్థానంలో ఉంటాడు ఆయన, అనుమానంలా లలితా పరాభట్టారిక స్థానంలో ఉంటాడు. కేవలం జ్యువెలర్స్ కాదండి, అమ్మవారు జ్యువెలర్సే కదా. రత్నగ్రీవే చింతాకలోల ముక్తా ఫలాన్విత అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటికితటి. ఆవిడ వైభవానికి ఏం లోటండి? ఆ పేరే గొప్పది. మనిషి ఆలోచించాల్సిన విధానం అది. అదే చెప్పాడు స్వామి, నువ్వు దేని మీద కేంద్రీకరిస్తావో అదే అవుతావు. అందుకని 90% శక్తిని ఏది కాదో అది అవ్వాలని ప్రదర్శించడం కోసం ప్రయత్నించడం కంటే అది అయ్యే కోసం ప్రయత్నం చేయి. నువ్వు పండితుడు కావాలన్నదో చదువు, అమరకోశం చదువు, ఆంధ్రనామ సంగ్రహం చదువు, 4 కావ్యాలు చదువు. నేను చదివానండి. 20 గంటలు ఇంట్లో కూర్చుంటే 10 గంటలండి, అరగంటకు ఒక పుస్తకం చెప్పిన 20 పుస్తకాలు చదువుతా రోజుకి. 30 ఏళ్ల సాధనమ్మా ఇది, 30 ఏళ్ల సాధన. సరదాకేం అలవోకగా వచ్చే మాటలు కావివి. ఇప్పటికి ఈ ఉపన్యాసం కోసం ఎంత తయారయ్యానో నా అర్ధాంగికి తెలుసు. ఇవాళ మధ్యాహ్నం కూడా కూర్చున్నాయి, లేకపోతే ఏం తెలియదండి. అక్కడ తయారవుతాం ఖచ్చితంగా. ఎన్ని మాట్లాడినా ఈవేళ మాట్లాడాల్సిన విషయం వేరు. ఏ పద్యాలు చెప్పాలి, ఏ మాటలు చెప్పాలి, మధ్యలో గుర్రం గుడ్లు ఏ జోకులు జోడించాలి, మరి నిద్రపోయేవాళ్ళు లేవాలిగా. అవి కూడా నేను రాసుకున్నానండి, నేను మనసులో ప్రిపేర్ తయారయ్యా, నేను ప్రణాళిక వేసుకున్నాను. ఆ ప్రణాళిక ఇప్పుడు నాలిక మధ్యలో ఏవో అటు ఇటు పెడతామో వస్తాం, కానీ ఉంటుందో ప్రణాళిక. అసలు అది లేకపోతే ఏం మాట్లాడతామో తెలియదు. రాజకీయ ఉపన్యాసం అయిపోతుంది. ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించారుగా, మాట్లాడేస్తాను. అది అవ్వకుండా ఉండాలంటే మనకు ప్రణాళిక ఉండాలి. మధ్యలో మాట్లాడితే మాట్లాడవచ్చు. అందుకని ఈ ప్రణాళికాబద్ధమైన కృషి. అందుకే స్వామిని మీ విజయ రహస్యం ఏమిటని అడిగారండి. ఈ దేశానికి వచ్చాక అన్ని దేశాలు తిరిగారు, విదేశాలు వెళ్ళారు, విదేశాల్లో కూడా మళ్ళీ వెళ్ళినప్పుడు అడిగారు మీ విజయ రహస్యం ఏమిటంటే, భారతీయులందరి విజయ రహస్యమే నా విజయ రహస్యం అయ్యా, శుద్ధము మానసము శుద్ధము మానసము. ఆయన చెప్పిన మాటలు నేను పద్యంలో పెట్టి చెబుతున్నా. నాకు పద్యం అలవాటు కాబట్టి విద్వాంస్తుష్ట పద్యమేకం దదాతి అన్నారు. ఆ మాటలు పద్యంలో పెడితే చిరస్థాయిగా ఉండిపోతాయి. ఆయన చెప్పిన మాటలు ఏమిటంటే, నేను ఎందుకు ఇంత విజయం సాధించాను అంటే, శుద్ధము మానసము పరిశుద్ధము వర్తనమున్ ప్రణాళికాబద్ధమహర్నిశము. శుద్ధము మానసము పరిశుద్ధము వర్తనమున్ ప్రణాళికాబద్ధమహర్నిశము. శృతిబద్ధము నాదు వచో విలాసమున్ శృతిబద్ధము నాదు వచో విలాసమున్. సిద్ధుడదేనికైనను సిద్ధుడదేనికైనను ప్రసిద్ధిని పొందుట కంటే ఎప్పుడు సిద్ధిని పొందుటే ఘనము. శుద్ధము మానసము శుద్ధము మానసము పరిశుద్ధము వర్తనమున్ ప్రణాళికాబద్ధమకర్నిశము. శృతిబద్ధము నాదు వచో విలాసమున్. సిద్ధము దేనికైనను ప్రసిద్ధిని పొందుట కంటే ఎప్పుడు సిద్ధిని పొందుటే ఘనము. సిద్ధ పదార్థము బ్రహ్మమే కదా, ఇది నా విజయ రహస్యం అని చెప్పాడు. మనస్సు శుద్ధంగా ఉండాలి, అందులో ఏముందో అదే బయటికి రావాలి, లేనిది రావద్దు. ఎవడి కోసమో అబద్ధాలు ఆడద్దు, ఎవడి కోసమో పొగడద్దు. ఇష్టం లేకపోతే నేను రానని చెప్పేద్దాం, ఏమైనా చేసుకొని. ఎంతకాలం ఈ మెరమెచ్చు మాటలు, ఎంతకాలం ఈ మోసపూరితమైన మాటలు, ఈ నాటకాలు ఎంతకాలం ఆడాలి? ఇక్కడ మనకి ఇష్టం లేని వాడిని పొగిడి, ఇష్టమైన వాడిని తిట్టి ఏం కర్మ ఇది? మనకి ఇష్టమైనట్టు మనం ఉండలేము ఆ మాటల్లో కూడా. అదే పరిశుద్ధమైన మనస్సు. అవసరమైతే వదిలేద్దాం అన్ని కార్యక్రమాలు, ఏం పర్వాలా. మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి మనకు అవకాశం ఉండాలి, అది ధర్మబద్ధమై ఉండాలి. పరిశుద్ధము వర్తనము అంతేకాదు, మన ప్రవర్తనలో ఎవడు వేలు పెట్టేలా ఉండద్దు. మనం హోటల్లో ఉన్న, ఇంట్లో ఉన్న 100 సీసీ కెమెరాలు పెట్టుకున్నా సరే ఏమీ బయటపడద్దు. వాడికి చూసి హడీలు జావాలి తప్పితే ఏమీ ఉండదు అక్కడ. అంతేగాని ఏవైనా పెట్టారా ఇవైనా పెట్టారంటే ఏదో లోపం ఉందన్నమాట. ఇక్కడ మనలో ప్రవర్తన లోపల ఎన్ని కెమెరాలు పెట్టుకుంటే మనకేమంటే ఉన్నదే పడుతుంది. అందులో పెట్టుకొని వాడికి ఛార్జింగ్ దండగైంది. మనస్సులో వర్తన బాగున్నప్పుడు మనం కెమెరాలకు భయపడక్కల. పరిశుద్ధము వర్తనము అంతేకాదు ప్రణాళికాబద్ధమహర్నిశము స్వామి ఆదేశాల ప్రకారమే స్వామి ప్రేరణ ప్రకారమే నేను చేసిందే మూడో రోజు ఉపన్యాసంలో ప్రధానాంశంగా మీకు చెబుతున్నా. ప్రణాళికాబద్ధంగా కృషి చేయండి. మీరు ఇక్కడ ఇంటికి వెళ్ళి దయచేసి 9 ఏళ్ల వాళ్ళ దగ్గర నుంచి 90 ఏళ్ల వాళ్ళు ఓ ప్రణాళిక వేసుకోండి. ఓ ప్లాన్ ఆఫ్ యాక్షన్. నేను ఎన్నింటికి లేవాలి, లేచాక ఏం చేయాలి, స్నానాలకు ఎంతసేపు, కాలకృత్యాలు ఏమిటి, అలాగే టిఫిన్ ఎంతసేపు, పుస్తకం ఎంతసేపు, ఎప్పుడు ఏ పుస్తకం చదవాలి, తర్వాత ఏమిటి, రాత్రి ఎప్పుడు పడుకోవాలి, ఇలా ఓ ప్రణాళిక వేసు. గృహిణి కూడా వేసుకోవచ్చమ్మా, గృహిణి కూడా వేసుకోవచ్చు. ఆడాళ్ళకి ఏం ప్రణాళిక అనకనమ్మ, వేసుకోండి. దాన్ని చక్కగా తడిసిపోకుండా ఎక్కడో దాన్ని ప్లాస్టిక్ కవర్లో పెట్టి కనిపించేలా పెట్టుకోండి. దాన్ని అనుసరించే ప్రయత్నం చేయండి. అందులో 1 గంట భారతీయ సాహిత్యం, తత్వశాస్త్రం చదవడానికి ఈ బక్క బ్రాహ్మణ కోసం కేటాయించండి. 1 గంట ఆధ్యాత్మిక గ్రంథం ఏది చదివినా పర్వాలేదు. ఒక్కటి నేను మిమ్మల్ని కోరేది ఇది, 1 గంట పొద్దున్న, మధ్యాహ్నమా, సాయంత్రమా, మీ ఇష్టం, ఎప్పుడు చదివినా సరే 1 గంట కేటాయించండి. వీలు కాకపోతే 2 అరగంటలు కేటాయించండి. పొద్దున్న అరగంట ఆ సమయంలో ఖచ్చితంగా ఆ పని చేయాలంతే. నాకు కుదరలేదు ఏమిటో, ఎవరో వచ్చారు, వచ్చిన వాళ్ళని వెళ్ళిపోమని చెప్పండి. చుట్టాలైనా ఆలోచనలైనా ఒకటే లెక్క. రమణ మహర్షి చెబుతారు, కృష్ణమూర్తి గారు చెబుతారు, ఆలోచనలు ఆగడం లేదండి అంటే ఆయన అన్నాడు, ఆలోచనలు చుట్టాలు లాంటివి, పట్టించుకుంటే ఉంటారు, పట్టించుకోకపోతే పోతారని చెప్పాడు. మన ఇంటికి చుట్టాలు వచ్చారనుకో, మర్యాదలు చేసామనుకో 3 రోజులు ఉంటారు. మొదటి రోజు కొంచెం చేసి తర్వాత కొంచెం తగ్గించి, ఏమిటో ఏదో సెలవు బాగా ఉన్నట్టుంది వచ్చారన్నా మనకు వెళ్ళిపోతాడు. ఆలోచనలు కూడా అంతే. ఆలోచనలు అలా నిగ్రహించాలంటారు. నిగ్రహించడం ఏమిటమ్మా, నిగ్రహించే ప్రయత్నమే వద్దు. నిగ్రహించేవాడు అంటూ ఒకడు విడిగా ఉంటే, ఆలోచన విడిగా ఉంటే నిగ్రహించడం ఈ జన్మకి సాధ్యం కాదు. వీడు విడిగా ఉండకూడదు. ఆలోచన వదిలేయడమే. అలా గాలివాటం అంటారు. గాలి వెళ్ళిపోతుంది, వస్తూనే ఉంటుంది, మళ్ళీ మన దృష్టిలో మనం ఉండడమే. దానికి బుద్ధి లేదు, మనకి సిగ్గు లేదు. మనస్సు అంటే అంతే, దానికి బుద్ధి లేదు, మనకి సిగ్గు లేదు, అంత పట్టుదల. అలాగే చుట్టాలైనా అంతే, వదిలేయండి. ఆ పుస్తకం చదువుకుంటూ ఉంటే ఏం చేస్తారండి? నాకు ఎవరైనా వచ్చి ఒకసారి ఎవరైనా వచ్చారు ఎక్కువ మాట్లాడుతున్నారంటే నేను మొహమాటలు లేకుండా చెబుతా, దైవసాక్షిగా చక్కగా వాళ్ళ కళ్ళలోకి చూస్తాను. నేను విన్నాం, నమశివాయ నమశివాయ నడుస్తూ ఉంటుంది, నాకు అంటూ ఉంటా. 2 నిమిషాలు వెళ్ళిపోతారు వాళ్ళు. నాకు తెలుసు ఈయన వినట్లేదని అర్థమైపోయింది. లేకపోతే మరి 6 గంటసేపు వారు శుద్ధి మనకు వింటూ ఉంటే ఇక్కడ నడుస్తాయి. ఇక్కడ మనకు టైం టేబుల్ ఉంది చేసుకోవడానికి. మొత్తం అవన్నీ వింటూ కూర్చుని బాగుండదు. వాళ్ళు ఏమైనా అనుకుంటారు. యమధర్మరాజు చాలా అనుకుంటాడు రేపు పొద్దున్న. వాడి గురించి మనం ఆలోచించాలి. వీళ్ళెవరండి ఏమైనా అనుకుంటారు అనుకొని ప్రణాళికాబద్ధమహర్నిశము శృతిబద్ధము మనాదు వచో విలాసం అని ఆయన ఎందుకు చెప్పారంటే, ఆయన ఎన్నో చలోక్తులు విసరడం వల్ల, మామూలు మాటలు కూడా మాట్లాడడం వల్ల ప్రజలు దాన్ని లోకుగా తీసుకునే అవకాశం ఉంది. బాబోయ్, నేను మామూలు మాటలు చెప్పలేదండి, వేదం చెప్పినవి చెప్పా అని వేదం నుంచి ఉదాహరణలు చూపించాడు ఆయన. శృతిబద్ధమునాదు వచో విలాసం అని ప్రమాణం చూపించాలి కదా మరి, లేదా పుక్కటి పురాణం అంటారు, ఆయన సొంతం చెప్పాడంటారు. అంతేకాదు సిద్ధము దేనికైనాను, వీళ్ళు నా దేశం కోసం, నా జనం కోసం, ఏ త్యాగానికైనా నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే ప్రసిద్ధిని పొందుడు కంటే ఎప్పుడూ సిద్ధిని పొందుటే ఘనం. మన జీవితంలో చాలామంది ఫేమస్ ఇవాళ ఈ జబ్బు బాగా వ్యాపించింది. ఇదివరకు డబ్బు పెరగాలనే జబ్బు ఉండేది. ఇప్పుడు పబ్లిసిటీ పిచ్చి ఎల్కేజీ కుర్రాడు కూడా వ్యాపించేసింది. మమ్మీ మై ఫోటో వాట్సాప్ సెండ్, హౌ మెనీ లైక్డ్, హౌ మెనీ డిస్లైక్డ్. వెధవ ఇంగ్లీషు వీడియోని ఇక్కడ వీడింతా చేస్తే బొట్టిగాడు చూపుడు వేలంత లేడు. వీడికి లైక్ట డిస్లైక్ట, పొట్టన వేళ్ళు పైకెన్ని కిందికెన్ని, అది లెక్క చెప్పాలి వీడికి. ఈ ఫేమస్ ఎల్కేజీ కుర్రాడ దగ్గర నుంచి వచ్చేసిందండి. ఇది అంత అవసరమా? ఏమిటి ఫేమస్ అయితే వచ్చేది? ఫేమస్ అయ్యేకొచ్చి చాలా ఇబ్బందులు ఉన్నాయమ్మా. 10 ఏళ్ళుగా పడుతున్నాను నేను ఆ ఇబ్బందులండి. చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎక్కడా స్వేచ్ఛ ఉండదు. నాకు రోడ్డు పక్కన ఆగి మిరపకాయ బజ్జీలు తినాలని కోరిక 10 ఏళ్ళుగా తీరలేదు ఆ కోరిక. ఎందుకంటే ఎవడు చూసి సెల్ఫీ తీస్తాడో, ఎవడు చూసి గరికపాటి మిరపకాయని పెడతాడు ఎవడో, నా పరువు పోతుంది. 100 మంది ప్రశ్నలు వేస్తారు. ఇప్పుడు చచ్చినడు చంపుకున్నా నా కోరికని, మనకి ఈ జన్మకు తీరదలేపో అని చిన్నప్పుడు ఎప్పుడు తిన్నా వదిలే ఉంటాయండి. మా సరదాలు మాకుంటాయి. మీరు ప్రతిదీ పట్టేసుకుంటే మేమేం చేయము ఇక్కడ. మేము మాత్రం మనుషులం కదా, జెక్వలేదా? నాకు 60 ఏళ్ళు వచ్చే బీపీ లేదు, షుగర్ లేదు, సుఖంగా తింటాను నేను. ఎందుకు తినద్దు? ఉంటాయండి అక్కడే తినాలి. నాకు అక్కడే కాకినాడలో బాలాజీ స్టాండ్లో తినేవాళ్ళు. అక్కడే తినాలంతే. అక్కడికి వెళ్ళాలి, వాడి దగ్గర వెళ్ళాలి. మళ్ళీ ఇంటికి తెస్తే కుదరదు, అక్కడే తినాలి. ఎవడని చూడకపోవాలి. వాడు వేడిగే వెయ్యాలి, మనం తినాలి. తర్వాత అవసరమైతే కడుపులో దేవుతుంది, అది వేరే బిజినెస్. తినాల్సింది తినాలి. ఉంటాయండి రకరకాలండి. మేము ఎక్కడికి కొంచెం వెళ్ళడానికి లేదా, ఎక్కడికైనా పెడితే మొత్తం దర్శనాలు, పాదాభివందనాలు వచ్చేస్తున్నారు. అక్కడ తలుపేసి కూర్చుంటున్నాం. ఇక్కడ పోనీ వచ్చిన వాళ్ళు ఏమన్నా ఉంటారంటే, మా కోళ్ళు మా కొడుకునండి ఈ మధ్యన, నన్నేం చేయమంటావమ్మా? నా కొడుకు నా కోళ్ళలో కూడా సేమ్ థింగ్, ఇంకా కోళ్ళే రాలేదు మాకు, మా సంగతి కూడా చెప్పాలి, ఇంకా కోళ్ళు రానేలేదు. మొత్తం ఇదేనండి ప్రహసనం. వ్యక్తిగతమైన విషయాలు ఎన్నింటికి జవాబు చెబుతామండి? ఏముంది చెప్పడానికి ఇక్కడ జవాబు? మీ సమస్యలే మాకున్నాయి. అంటే సెలబ్రిటీ సెలబ్రిటీ ప్రసిద్ధి అనుకోకండి. ఎప్పుడు ప్రసిద్ధిని పొందడం కంటే సిద్ధి పొందాలి. మనం యోగ సిద్ధి పొందాలి, ఆత్మసిద్ధి పొందాలి. దానికి ఏకాంతమే శరణ్యం. ఎవరితో నువ్వు కలవలసిన కలవకూడదు అసలు. నువ్వు సిద్ధి పొందాలంటే కలవకూడదు. అందుకే మహానుభావులు సన్యాసులు మరణించినప్పుడు సిద్ధి పొందారంటారు. మామూలు మాట వాడరండి, సిద్ధి పొందారు. ఎవడు సిద్ధి పొందడం? వారు ఏకాంతంగా ఉంటారు, ఏకాంతంగానే వెళ్ళిపోతారు. ఎవరు ఉండాలని కోరుకోరు. ఎవరున్నారండి ఆ మహానుభావులకి? తల్లిదండ్రుల పేరు కూడా చెప్పడానికి ఇబ్బంది పడతారు. ఎవరుంటారండి? వాళ్ళైన వాళ్ళు. మరి అలాగే ఉంటున్నారే, మనం ఎందుకు ఉండలేము? అది భారతదేశానికి వేళ కావాల్సింది. అందుకని స్వామి సందేశంగా ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత 1901 సంవత్సరంలో చెప్పినటువంటి మాటలు ప్రధానంగా ఒక్కటి చెప్పి నేను 5-10 నిమిషాల్లో సెలవు తీసుకుంటాను. ఆయన సందేశంగా భారతీయులం మనం జాగ్రత్త పడవలసింది ఇతరుల్ని మార్చడానికి కాదండి, మనం మారడం కోసమే మనం జాగ్రత్త పడాలి. అక్కడి నుంచి వచ్చిన కొత్తలో ఓ చమత్కారం, ఆయన సమయస్ఫూర్తి. ఇక్కడికి వచ్చి కలకత్తాలో ఓ సభలో మాట్లాడుతూ ఉంటే, విదేశీ వస్తువులను బహిష్కరించాలి, విదేశీయాల మీద ఇంత వ్యామోహం అవసరం లేదు, నేను వెళ్ళే చెబుతున్నాను. నేను ఏమీ మనకంటే గొప్పదేం కాదు, ఇది ఆధ్యాత్మికంగా మనదే గురుపీఠం అని విదేశీ వస్తువులను త్యజించండి, మనమే అన్నీ ఇక్కడ అన్నీ తయారు చేసుకోవాలని చెబుతున్నట్ట. ఆయన దిగిన తర్వాత, వేదిక దిగిన తర్వాత ఒక ఆవిడ అడిగింది, స్వామి మీ కాలికున్నవి విదేశీ చెప్పులే కదా అందిట. ఇరుక్కుపోయాడండి పాపం, అక్కడ ఎవరో కొనిచ్చారు. ఎందుకంటే రెండోసారి వెళ్ళాడు కదా, మహావైభవం, బోర్డు బహుమతులు ఇస్తారు, ఏదో వాళ్ళ ప్రేమతో ఇచ్చారు, తెచ్చుకున్నాడు, అవి వేసుకుని వచ్చేసాడు. ఆయన చూడలేదు, వాళ్ళకి ఆ దృష్టి ఉండదు కదా, చూడలేదు నిజంగా, చూస్తే వేసుకోడు. ఉన్నాయి. ఈవిడ మీ కాలికున్నవి విదేశీ చెప్పులేంటి? ఓ అందుకేనమ్మా విదేశీ వస్తువులు ఎక్కడ పెట్టాలో చెప్పడం కోసం నేను వేసుకున్నాను. అది సమయస్ఫూర్తి, అది సమయస్ఫూర్తి. దాన్ని దైవం అంటారు. ఖచ్చితంగా భారతంలో కూడా చెప్తాడు వ్యాసుడు, దైవం అంటే ఏదంటే స్ఫురణ, స్ఫురణ స్ఫురణానామపుమాన్ రూప నీల నీరద సన్నిభ సా అర్జునశ్యరథ కోబరే స్థిత అంటాడు. కర్ణుడు ప్రయోగించిన బాణాలన్నీ విఫలమవుతుంటే ఆయన బాణం తీసేవట. అది బాణం ఉపయోగమే లేదు, అస్త్రం. అస్త్రం అంటే మంత్రం ఉండాలి వెనకాల, మంత్రం లేకపోతే అస్త్రం పనిచేయదు. మంత్రాన్ని మర్చిపోయాడు కర్ణుడు. అందుకని శయ్య ఇది గారుడాస్త్రం కానీ గరుడ మంత్రం గుర్తు రావట్లేదు, ఇది వారుణాస్త్రం కానీ వరుణ మంత్రం గుర్తు రావట్లేదు, నా కర్మేమిటయ్యా గురుశాపం, ఒక్క మంత్రం కూడా స్ఫురించట్లేదు అని కర్ణుడు అంటే శల్యుడు చాలా చమత్కారంగా అంటాడు. వ్యాసుడు చాలా గొప్పగా రాస్తాడు భారతంలో. అక్కడ నీకెందుకు గుర్తొస్తుంది, నీకెందుకు స్ఫురణ ఉంటుంది కర్ణ? స్ఫురణ అంటే భగవంతుడయ్యా, వాడు మగవాడయ్యా, వాడు నల్లగా ఉంటాడయ్యా, వాడు వేణువు వాయిస్తాడయ్యా, అటువంటి భగవంతుడు అర్జునుడు ఒళ్ళో కూర్చుంటే నీకెందుకు స్ఫురిస్తుంది అన్నాడు. ఇది వ్యాసుడి మాట. స్ఫురణానామ పుమాన్ రూప నీల నీరద సన్నిభ సా అర్జునస్య రథ కోబరే స్థిత. స్ఫురణ అంటే పురుష రూపంలో ఉన్న భగవంతుడయ్యా, నీలమేఘంలా ఉంటాడయ్యా, అటువంటి భగవంతుడు అర్జునుడికి రథసారథిగా ఉంటే ఆయనకి స్ఫురిస్తాయి కానీ నీకెందుకు స్ఫురిస్తాయన్నట్టు. ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నా ఒక్క దైవభక్తి లోపించడం వల్ల దెబ్బతిన్నాడండి కర్ణుడు. కర్ణుడికి దైవభక్తి ఉందని మనం చెప్పలేం. కేవలం తండ్రిని తెలిసాక సంప్రదాయ పరంపరగా సంధ్యావందనం చేసి అర్ఘ్యప్రదానం చేశాడే తప్ప అర్జునుడికి పాండవులకి ఉన్న దైవభక్తి కర్ణుడికి లేదు. అదే అతను దురదృష్టకరమైన జీవితానికి కారణమైంది. ఇంత దైవభక్తి ఉండి ఇంత నమ్మకం ఉంటే దుర్యోధనుడికి అంత సహకారం చేయడు. అంతటి మహావీరుడు, అంతటి మహాదాత అప్రతిష్ట పాలు కావడానికి కారణం మనస్సులో దైవభక్తి లేదు, దైవం మీద నమ్మకం లేదు. ఇంకా ఏదో చేసేద్దాం. అర్జునుడికి అదేం లేదు, ఏం చేసినా బాబా నువ్వు ఉండాల్సిందే అన్నాడు. అపారమైన నమ్మకం ఉండి మనం గ్రహించాలి. నేనేం చేస్తానయ్యా, ఆయుధం కూడా పట్టుకోను అంటే వద్దయ్యా, ఉన్నది పుష్టి మానవులకు యదుభూషణ అలజాతికింతిన్నది పుష్టి, ఉన్నది పుష్టి మానవులకం యదుభూషణ అడజ అలజాతికిం తిన్నది పుష్టి, నీ వరుగుదించి రథంబున ఉన్న చాలు, నే సునము చేసెదన్ రిపుల చూపరులు అద్భుతమంద సర్వలోకోన్నత నాకు పేరసొగము ఊరక చూచుచునుండుము అచ్యుత. తిరుపతి వెంకటకవుల పద్యం అండి, కురుక్షేత్రంలో. పశువులకి తిన్నది పుష్టి, మనుషులకు ఉన్నది పుష్టి. ఎంత గొప్ప సామెతో. మనం తినేసి ఊరుకోం కదా, రేపటికి దాచుకుంటాం కదా మరికొద్దిగా. పశువులకు తిన్నది పుష్టి, మనుషులకు ఉన్నది పుష్టి. అందుకని నాకు నువ్వు ఉండడమే పుష్టి, ఇంకేం అక్కర్లేదు. నువ్వు వచ్చి రథంలో కూర్చో, నేను చూస్తా మిగిలిన విషయం అంతా. ఎందుకంటే నువ్వు యుద్ధం చేసావనుకో ఒక్క పూటలో మొత్తం అయిపోతుంది, డామ్ అంటావు, మొత్తం పోతాను. దేవుడు తలుచుకుంటే ఏముంది, సుదర్శన చక్రం వేస్తావు, ఎవడో మిగలడు. ఇంకా అప్పుడు ఎవరు గెలిచారంటే శ్రీకృష్ణుడు గెలిచాడు. మేము ఎవరో దిక్కుమాలిన వాళ్ళు అవుతాం. అందుకే పాపం చాలా వినయంగా నువ్వు మాకు పేరు వస్తగమో కాస్త మాకు కూడా పేరు రావాలి కదయ్యా. గురువు ఒక్కోసారి శిష్యుడి చేత పనులు చేయిస్తాడు, ఎందుకంటే ఆయన చేయలేక కాదు, శిష్యుడికి పేరు వస్తుందని. అది గురువుకు శిష్యుడి మీద ఉండే ప్రేమ. గురువుగారు చేయగలరు, కానీ ఆయన శిష్యుడు నువ్వు చేయవయ్యా, నువ్వు చెప్పవయ్యా ఈ మాటలు అంటాడు, ఎందుకంటే ఆయనకు కూడా పేరు రావాలి. అందుకని నాకు పేరు రావాలని, నాకు పేరు రావాలంటే మరి నాకు వదిలేయాలి కదయ్యా. భీష్ముడిని విష్ణు సహస్రం చెప్పమని కృష్ణుడు అడిగితే చెప్పవయ్యా అంటే మీ గురించి నేను చెప్పడం ఏమిటి స్వామి, మీరే చెప్పండి అన్నాడు. ఎదురుగా ఉన్నాడు కదా నువ్వు చెప్పండి అంటే నాకు ఇప్పటికే చాలా పేరుంది, ఐఎమ్ సెలబ్రిటీ, 16,000 మంది కూడా పడుతున్నారు, చచ్చిపోతున్నాను తట్టుకోలేక. అందుకే నువ్వు సెలబ్రిటీ కావాలి. విష్ణు సహస్రం ఎవరు చెప్పారంటే భీష్ముడు చెప్పాడని చెప్పుకోవాలి అందరూ. అందుకే నువ్వు చెప్పమన్నాడు. అంటే శిష్యుడికి పేరు రావాలి, భక్తుడికి పేరు రావాలి, భగవంతుడు తాపత్రయం. అందుకని నాకు పేరు రావాలయ్యా, అందుకని నా రథంలో ఉండమన్నాడు. అది భగవంతుడు స్మరణ. అందుకని ఆయన స్మరణ ఎటువంటిది అంటే ఒకవేళ పొరపాటు చేసినప్పటికీ హాయిగా తప్పుకునేవాడు. ఏమి భగవద్శక్తి ఉంటే అంతే. విదేశాల వస్తువులు ఎక్కడ పెట్టాలో చెప్పడానికి చెప్పులు వేసుకున్నానమ్మా, బట్టలు వేసుకోలేదని చెప్పాడు. అలాగే తప్పించుకునేవాడు అంతే లెక్క. అంతిమంగా మనం తెలుసుకోవలసింది ఒకటి, ఆయన ఇచ్చిన సందేశంగా తనలో తాను రవంత మారడు. ఇవాళ భారతదేశానికి కావలసిన మాట అమ్మా ఇది. ఆయన మాటలను నేను పద్యంలో చెబుతున్నా. తనలో తాను రవంత మారడు. ఇష్టదైవం పుస్తకంలో ఉన్న పద్యం ఇది, తత్వవీచిగా అన్న దాంట్లో ప్రత్యేకంగా రాశాను. తనలో తాను రవంత మారడు, జగత్తత్వంబు మార్పంగా అతని సంతానము సంపదల్ సమయమున్ తత్వార్థ విజ్ఞానమున్ వెనుకన్ ముందు రజూడక అర్పణముగా వించున్. తనలో తాను రవంత మారడు, జగత్తత్వంబు మార్పంగా అతని సంతానము సంపదల్ సమయమున్ తత్వార్థ విజ్ఞానమున్ వెనుకన్ ముందర చూడక అర్పణముగా వింసున్. మహామూర్ఖుడు ఈతనికి లోనికి చూచు శక్తి నిడుమా, ఈతనికి లోనికి చూచు శక్తి నిడుమా, తన్మూలమా దైవమా. మనం అందరం గుర్తుపెట్టుకోవలసిన మాట ఇది. అంతిమంగా మనలో మనం మారడం ముఖ్యం, ఎవరినో మార్చడం మనకి ముఖ్యం కాదు. మనం అనుకుంటే అయిపోతుంది ఏమిటి, అందరూ చెయ్యాలి. అందరూ చేయడం ఎందుకంటే మనం చేయకుండా ఉండలేం, మనం ప్లాస్టిక్ వాడకుండా మనం ఉండలేం, దేశమంతా మొదలెట్టాక మనం మాట్లాడతామా? మనం ఖచ్చితమైన నిబంధనతో ఉంటే ఉండలేం, ఆ వాంఛ చంపుకోలేం, తీసి పారేయలేం. చేయగలమండి, మనం చెయ్యం. ఎవరు చేస్తారు? ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి చేస్తారా? పరస్పర తగాదాల్లో వారు ఉన్నారు, ఎక్కడ చేస్తారు? వారు మనకంటే బిజీగా ఉన్నారు. అది దీనివల్ల ఎవరికి నష్టం? మనకే నష్టం కదా. ముందు మార్పు రావాల్సింది మనలో. కానీ మనం ఎలా ఉంటుంది అంటే నేను ఏం చేస్తున్నామంటే సోషల్ సర్వీస్ చేస్తున్నాను అంటాడు. ముందు వీడు ప్యాంటు సరిగ్గా తొడుక్కోడు, కనీసం బూటు సరిగ్గా వేసుకోడు, మొహాన బొట్టెట్టుకోడు, శుభ్రంగా ఉండడు, పళ్ళు తోముకోవడం కూడా చేత కాదు, సోషల్ సర్వీస్ చేస్తాడు. ఎందుకంటే పేరు వస్తుంది దానివల్ల. ఇంట్లో వంట చేయరు, మన్నించండి అమ్మా, మహిళా సంఘంలో ఉంటారు అందరూ వెళ్ళి. ఎందుకంటే కాన్ఫరెన్స్ మహిళలు సాధికారకత. సాధికారకత అంటే వంట మానేయడమా, అన్ని పనులు మానేయడమా? అత్తగారికి బాగోలేదు, మామగారికి బాగోలేదు, మొగుడుకు బాగోలేదు, ఇంట్లో భార్య చేయాలా వద్దా? అలాగే భార్యకి చేయాలి. ఈయన ఏం చేస్తాడు? పుట్టింటి వాళ్ళకి కబురు చేస్తాడు, మీరు చేసుకోండి, చచ్చినట్టు అన్నారు కదా మరి. ఈయన చేయడు, భర్త చేయడు. ఈయన రోటరీ క్లబ్లో ఉంటాడు, లయన్స్ క్లబ్లో ఉంటాడు. అక్కడ 210 సింగిల్ పుస్తకాలు బహుమతి ఇస్తాడు, సోషల్ సర్వీస్. ఇక్కడ భార్య వస్తుంది మంచంలో ఉండి, దాన్ని పుట్టింటి వాళ్ళకి అప్పగిస్తాడు, వాళ్ళ అమ్మగారిని పిలుస్తాడు, ఆవిడ కర్మగారు ఆవిడ చేసుకుంటుంది. ఏ ఈ మొగుడు అక్కడ కూర్చోవద్దు, భార్యకి భర్త చేయాలి, భర్తకు భార్య చేయాలి, మన అత్తమామలకి మనమే చేయాలి. ఊళ్ళో వాళ్ళు చేస్తారు, ఓ నౌకర్ని పెట్టేయడం, సంపాదించుకుంటున్నాం కదా శుభ్రంగా అని ఓ 10,000 పెట్టి ఓ నర్సు, ఎందుకంటే నర్సు పెట్టేసేసి మనమేమో బయట తిరుగుతూ ఉంటాం. ఎందుకంటే పేరు వస్తుంది, పేపర్లో పేరు వస్తుంది, రేపొద్దున టికెట్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ అత్తగారికి సేవ చేస్తే ఏమొస్తుంది, భార్యకి సేవ చేస్తే, భర్తకు సేవ చేస్తే ఏం రాదు. ఈ విషయం పేపర్లో వేయరు. వాళ్ళకి అన్నం పెడితే ఊరుకు ఉపకారమా అని సామెత. అమ్మా నాన్నకి అన్నం పెట్టామంటే పేపర్లో వేరండి, పెట్టకపోతే వేస్తారు. అటువంటి పనులు మనం చేయాలి. కానీ తనలో తాను రవంత మారుడు, మన కోసం మనం చేయాలి. మనకు మన ఇంటి బాధ్యతలు సక్రమంగా చేసుకుంటే దేశాన్ని అంతటినీ ఉద్ధరించినట్టే. అంతేగాని మన సంపదలు, మన సమయం, చివరికి మన సంతానం, ఇదంతా ఓ దేశానికి ధారపోసేసి నేను ఏదో చేశా. ఆ దేశం అంటే ఎక్కడుందండి? వ్యక్తులందరూ కలిసిందే వ్యవస్థ. ప్రతి కుటుంబం 4 వ్యక్తులు కలిస్తే కుటుంబం, 100 కుటుంబాలు కలిపితే దేశం. అంతకంటే ఏముందండి? ఈ సంతానం, సమయం, సంపదలు అన్నీ ఎవరి కోసమో మనం వెచ్చించడం కంటే ఇంతకంటే ఆధ్యాత్మిక ఉన్నతి కూడా. ముందు మన ఇల్లు మన శుభ్రంగా ఉండాలి, మన ఒళ్ళు మనకు శుభ్రంగా ఉండాలి. మనం చెబుతున్న నిరాడంబరతని, మనం చెబుతున్న ప్లాస్టిక్ వినియోగ రాహిత్యాన్ని ముందు మనం పాటించాలి. మనం చెప్పిన క్రమశిక్షణను ముందు మనం పాటించాలి. మనం చెప్పిన శుభ్రతను మన ఇంట్లో కనిపించేలా చేయాలి. ఎంత శుభ్రంగా ఉందండి ఇల్లు, కింద కూర్చోవచ్చండి అనేలా ఉండాలి. ఆ రకంగా మన ఇండ్లు మనం బాగు చేసుకుందాం, మన ఒళ్ళు మనం బాగు చేసుకుందాం. మనస్సు కూడా చివరికి ఎలా ఉంటుందంటే ఈతనికి లోనికి చూచు శక్తినిడుమా తన్మూలమా దైవమా అన్నాడు ఆయన. ఆ మూలం లోపలికి చూస్తే లోనికి చూస్తే లోచూపు అనేది ఉంటే అంతిమంగా అధ్యాత్మ జీవనంలో అద్భుతమైన తత్వాన్ని మనం గ్రహించగలుగుతాం. మన మనస్సునే మనం చూడగలగాలి. ఇలాంటి బోధలు చేసి చేసి బేలూరులో అద్భుతమైన మఠాన్ని స్థాపించి దేశమంతా పర్యటించి చివరి క్షణాలు కూడా ఆయన ఎలా గడిపాడు అంటే అసక్తత అనేది ఆయన కట్టుబడ్డాడు. 1902 సంవత్సరం జూలై 4వ తేదీ రాగానే 4 రోజుల ముందు నుంచి తెలుసు, అంతకుముందు అమరనాథ యాత్ర చేశాడు. ఆ స్వామికి అక్కడ శివదర్శనమైంది. స్వేచ్ఛామరణాన్ని ప్రసాదించాడు శివుడు ఆయనకి. అమరనాథ యాత్రలో స్వేచ్ఛామరణాన్ని ప్రసాదించాడు. నువ్వు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు వెళ్ళిపోతావని చెప్పారు, ఆయన చరిత్రలో ఉంది. కానీ ఆయన స్పష్టంగా శిష్యులకు చెప్పాడు, అవన్నీ వేరే విషయాలు, నేను 40 దాటాను అని చెప్పాడు ఆయన. అవన్నీ ఇచ్చినానండి. భీష్ముడు కనీసం 257 సంవత్సరాలు వాడుకున్నాడు. ఆయన వాడుకోలేదు, చాలు, చేయవలసిందంతా చేశాం, ఇంకెందుకు ఊరికే ఇక్కడ, చాలు, నేను 40 చూడను అని స్పష్టంగా చెప్పాడు శిష్యులకి. ముందే తయారుగా ఉండండి, ఓ గోల పెట్టకండి, ఏడుస్తూ కూర్చోకండి, ఏదో అయిపోయింది అనుకోండి, లోటు తీర్చలేమని మాట్లాడకండి. లోటు తీర్చలేమంటున్నారంటే మీకు నేనేం చెప్పలేదన్నమాట, తీర్చాలి, మీరు ఉండాలి, ఆ పనులు మీరు చేయాలి అని చెప్పి ఆ రోజు కూడా ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా, ప్రధాన శిష్యులు ఒకరిద్దరికి తప్పితే ఎవ్వరికీ ఏమీ అనుమానం రాకుండా పొద్దున్న 3 గంటల పాటు ధ్యానం చేశాడు. రామకృష్ణ పరమహంస చిత్రం ఎదురుగానే కూర్చొని, పీఠం ఎదురుగానే కూర్చొని, ఆయన చేసే చోట కూర్చొని గురుధ్యానం చేశాడు. తర్వాత హాయిగా మేడమెట్లు దిగుతూ పాట పాడుకుంటూ వచ్చాడు. ఇక నీవందించడి భోగభాగ్యములు మన్నీలాఢ్యులున్ మొక్కుటల్, నీవందించడి భోగభాగ్యములు మన్నీలాఢ్యులున్ మొక్కుటల్, నైవేద్యములు నీకు పార్వతి, నైవేద్యములు నీకు పార్వతి, కవీంద్ర ప్రార్థనా గీరతి, కవీంద్ర ప్రార్థనా గీరతి, ఈ వైభోగములెని నాళ్ళు, ఈ వైభోగములెని నాళ్ళు, కవితా హేరాళ ధారాళ భావా వేషంబున కన్న మిన్నయగుణ, హేరాళ ధారాళ భావావేశంబున కన్న మిన్నయగుణ ఆనందమందించునా. అంత హాయిగా అంత తేలిగ్గా ఆయన పాటల రూపంలో పాడాడు. నేను పద్యాల్లో చెబుతున్నాను అంతేదే విషయాన్ని. అలా హాయిగా నేను సిద్ధంగా ఉన్నానమ్మా, నీదే ఆలస్యం, ఈ అంత్యాక్షరికెన్నడే సెలవు, ఈ అంత్యాక్షరికెన్నడే సెలవు, నీవే ఓడినన్ గెలిచినన్. ఇది అమ్మవారి ముందు మనం చేయాల్సిన ప్రార్థన. కనీసం 50 ఏళ్ళు దాటాకైనా చెయ్యాలండి. ఇంకా ఊరికే ఏం చేస్తే ఎక్కువ కాలం బతుకుతాం, ఎందుకమ్మా ఎవరినో ఏడిపించుకు తినడానికి. ఈ లైఫ్ లాంగ్ కోసం మానేయండి, అవసరం లేదు. లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ లాంగ్. మీరు ఎంత పెంచినా అది లాంగ్ కాదు, పెరిగి ఉపయోగం లేదు. ఈ ఉన్నంతలో ఏం చేశాం, హంసలా 6 నెలలు బతికితే చాలు, కాకిలా కలకాలం బతకక్కల. దానికోసం ఇది తినాలా అది తినాలా అన్నీ మానేసి దొండకాయలు బెండకాయలు తినబడేవాడు ఒకడు, లేదు కొబ్బరి నూనె తాగు ఆముదం తాగనేవాడు ఒకడు, ఇంకోడేమో కొర్రలు తిను ఎర్రలు తిను అన్నం మానేసి అడ్డమైన గడ్డి తినాలి. ఇక్కడ అవి తిను ఇవి తిను, ఎందుకంటే వీళ్ళ వ్యాపారాలు మొత్తం సాగడానికి భయంకర ప్రచారం జరుగుతుందమ్మా, భయంకర ప్రచారం ఇది. దయచేసి ఆలోచించండి. ఉన్నంతలో శుభ్రంగా షడ్రసోపేతమైన భోజనం చేయండి. ఏం దినాలనుంటే అది తినండి, ఎందుకంటే ఎప్పుడు పోవాలంటే అప్పుడు పోవాలంతే లెక్క. దీనికోసం మళ్ళీ ఒక 100 ఏళ్ళు బతకాల్సిన పని. 4 స్వీట్లు తినే యోగం లేదు, 4 హాట్లు తినే యోగం లేదు, నా బోటుగాడికి రోడ్డు పక్కన మిరపకాయ బజ్జీ తినే యోగం లేదు. మళ్ళీ చెబుతున్నాను, ఇంకో 20 ఏళ్ళు బతికేం ఉపయోగం అంటే పని లేక. సరదా తీరద్దా ఏమిటిది? దానికి పెద్ద కొంపలు అంటుకుపోతాయి, దానికి అంత భయపట్టేస్తున్నారండి. కొబ్బరి నూనె తాగలంటే ఆముదం తాగితే సరే ఇంకా ప్రయోజనంగా ఉంటుంది. కేరళ వాళ్ళు తాగారు, వాళ్ళు ఎందుకు తాగుతారండి? వాళ్ళు ఎప్పటి నుంచి తాగుతున్నారు? 8,000 ఏళ్ళ వాళ్ళు. కేరళ భూమి ఏంటి, మన భూమి ఏంటి? మన తెలుగు వాళ్ళం, తెలుగు వాళ్ళ ఆహారమే తినాలి మొహమాటం లేకుండా. అంతేకాదు ఏ కులం వాళ్ళు ఆ కులాచార సంప్రదాయాల ప్రకారమే తినాలి. మీ పెద్దవాళ్ళని అడగండి ఏం తినాలో, మేము ఏం చెప్పక్కల్లా, వాళ్ళు హాయిగా చెబుతారు. మా అమ్మ పెట్టినవే మేము తిన్నాం, మా అత్తగారు పెట్టినవే మేము తిన్నాం, సుఖంగా ఉన్నాం ఇద్దరం, ఏమి ఇబ్బంది ఏం లేదు ఇక్కడ. అవి ఇవి చెప్పి నమ్మడం కాదండి, ఉన్నంతకాలం సుఖంగా ఉండాలి. వెళ్ళిపోయేటప్పుడు ఎలా వెళ్ళిపోవాలి? మృత్యువుని ఉత్సవంగా భావించాలి. అలాగే ఉత్సవంగా భావించాడు ఆయన, సిద్ధంగా ఉన్నాడు. ఈ అంత్యాక్షరికి ఎన్నడే సెలవు, నీవే ఓడినని గెలిచిననమ్మా, గెలిచినా ఓడినా నువ్వేనమ్మా. ఇది అంత్యాక్షరి ఆట. పాట వెనకాల పాట, పద్యం వెనకాల పద్యం ఎంతకాలం పాడుకుంటాం? ఎక్కడొక్కడ చుక్కెట్టాలి కదా. అందుకని చుక్క పెట్టే తలుచుకున్నానని తీసుకెళ్ళు తల్లి, నాకేం అభ్యంతరం లేదు అన్నాడు. అంతే, ధ్యానం చేశాడు, పాట పాడాడు, బయటకు వచ్చి మళ్ళా మార్నింగ్ వాక్ లాగా పచారులు చేశాడు. అంతేకాదు భోజనం చేశాడు శుభ్రంగా, అన్నీ వేసుకుని ఆయన కావలసినవన్నీ సుఖంగా వేసుకుని తిన్నాడు. మధ్యాహ్నం సంస్కృత వ్యాకరణం పాఠం చెప్పాడు. మళ్ళీ 2 నుంచి 4 వరకు శిష్యులకి ఆయన రోజు చేసే పని అది వ్యాకరణ పాఠం. నిజానికి ఆ వెళ్ళే రోజు తెలుసున్నవాడు వ్యాకరణం చెప్పడు. నకి నకి రక్షత డుక్రీకరణే అని ఏ వేదాంత నిండేమో చెబుతాడు, అది చెప్పలేదు ఆయన. నా బాధ్యత నేను చేయాలి, ఏదైనా సరే వ్యాకరణం చెప్పాడు, వ్యాకరణ పాఠం చెప్పాడు. అప్పుడు రాత్రి అయిన తర్వాత ఆరాత్రిక హారతి రామకృష్ణ పరమహంసకి ఇచ్చిన తర్వాత ఆయన గదిలోకి ఆయనకి వెళ్ళిపోతే ప్రధాన శిష్యుడిని ఒక్కడనే పిలిచాడు. నేను పడుకుంటాను, నువ్వు విసురుతూ ఉండు అన్నాడు. ఆయన పడుకునే ఉన్నాడు, ఈయన విసురుతూనే ఉన్నాడు. కాసేపటికి విసురుతూ ఉన్న శిష్యుడికి అనుమానం వచ్చింది, ఆ కుడి చెయ్యి కంపించినట్టు అనిపించింది. ఒక్కసారి ఆ చెయ్యి పట్టుకున్నాడు, చల్లబడిపోయింది. ఓం ద్యౌ శాంతి అంతరిక్షగుం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతయ శాంతి విశ్వే దేవా శాంతి శాంతి సర్వగుం శాంతి బ్రహ్మశాంతి సర్వగుం శాంతి శాంతిరేవ శాంతి సా మా శాంతిరేధి. ఓం శాంతి 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 స్వస్తి.